సభకు ఉద్యమాభినందనలు. అధ్యక్ష, మిత్రులారా, పెద్దలారా, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ గురించి మనం మాట్లాడుకోవటం అంటే తెలంగాణ మ్యాప్ గురించి మాట్లాడుకోవడమే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే కంటే ముందు నేను సోగర మాట్లాడుకున్నాం, చెల్లె సోగర ఇక్కడే ఉన్నది, అట్లనే పాషమన్న మన తమ్ముడు రాజు తెలంగాణ ఉద్యమంలో ఆయనతోటి కలిసి పనిచేసేటువంటి అవకాశం మాకు దక్కినందుకు నిత్యం ప్రతి క్షణం, నిత్యం అనే కంటే ప్రతి క్షణం ఆయన కళ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తెలంగాణ ఎట్లుండాలి అనే దానిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఒకే ఒక వ్యక్తి, అది ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్. ఆయన చనిపోయేంత వరకు, చివరి శ్వాస వరకు తెలంగాణ ఇట్లుండాలి, ఈ తెలంగాణ కోసం మనం కలలు గన్నాం, ఆ తెలంగాణ రావాలి అంటే మరొక్కసారి ఉస్మానియా క్యాంపస్లోని ఆర్ట్స్ కాలేజ్ ముందు విద్యార్థులతోటి, యువజనులతోటి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి, దానికి కూర రాజన్న గారిని పిలవాలని చెప్పేసి పాషమన్నకు కూడా తెలుసు. అట్లా ఎన్నిసార్లు అసలు ఆయన కలిసినప్పుడల్లా ఇదే మాట, కలిసినప్పుడల్లా మేము కలిస్తే చాలు ఇదంతా ఎల్లబోసుకునేటోళ్ళు. అది విమలక్క, మేము విమలక్క మేమంతా కలుసుకున్నప్పుడు కూడా అంటే ఎట్లా అసలు ఒక తెలంగాణ అంటే ఎట్లుండాలని మనం కలలు కన్నాం. ఆ రాష్ట్రం రావడానికి ఒక ఎత్తు అయితే వచ్చిన తర్వాత ఎటువంటి తెలంగాణ, ఎట్లాంటి స్ట్రక్చర్ ఉండాలి అనేటువంటి దానిపైన నిజంగా అట్లాంటి వ్యక్తి ఇంకా లేరు అనేటువంటిది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి మేము కలిసి పనిచేయడం జరిగింది. అందులో ప్రముఖుల్లో ప్రముఖులు అంటే కేశవరావు జాదవ్ సార్, అట్లనే ఒక పెద్ద అయిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో కానీ, ఇట్లాంటి ఒక ముఖ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఒక్క మాట చెప్పాలంటే. అందుకనే ఇవాళ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారిని గురించి మాట్లాడుకోవడం అంటే మిస్టర్ తెలంగాణ అని మాట్లాడుకోవాలి. తెలంగాణ హీరో, తెలంగాణ హీరో ఎవరు అంటే, సరే మిగతా జాతి పితల ఎవరెవరైందనేది నాకు తెలియదు, కానీ ఆయన అంటేనే తెలంగాణ హీరో, మిస్టర్ తెలంగాణ. అందుకని ఒక పాటలో మిత్రగారు అంటారు మిస్టర్ తెలంగాణ అని సంబోధిస్తూ ఆ పాటలో. అందుకోసం ఆయన కలలు కన్నటువంటి తెలంగాణను తెచ్చుకోవడమే మనం చేయాల్సినటువంటి పని. ఇక్కడ ఆయనతోటి అంతకంటే ముందు పెద్దలుగా పనిచేసినటువంటి పెద్దవాళ్ళంతా కూడా వచ్చి ఉన్నారు ఇక్కడికి అతని గురించి. అట్లనే ఇవాళ ఇద్దరు వ్యక్తుల గురించి ఈ సభ పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి గద్దరన్న గురించి. గద్దరన్నతోటి మేము కలిసి ప్రయాణం చేసిన తీరు, అతను కలలు గన్న తెలంగాణ ఇవాళ ఎట్లుండాలనేటువంటిది ఇంకా మిగతా పెద్దలంతా కూడా చెప్తారు. వారిద్దరికీ ముందుగా నేను వినమ్రంగా జోహార్లు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి అధ్యక్షుల వారికి, ఈ వేదికకు మరొక్కసారి ఉద్యమాభినందనలు తెలియచేస్తూ మనం చేయాల్సినటువంటి పని ఎట్లయితేంది తెలంగాణ వచ్చింది, ఎవరు జాగల వాళ్ళ ఉందామని కొంతకాలం మాట్లాడుకున్నారు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఇటువంటి తెలంగాణ కాదు, ఇట్లుండాలి తెలంగాణ అనేటువంటిది ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఇవాళ ఇంకా తెలంగాణ ఎట్లుండాలనే దానిపైన కూడా ఇంకా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక మేధోపరమైనటువంటి చర్చ జరిగి ఆ తెలంగాణ రావాలని ఆకాంక్షిస్తూ అట్లాంటి తెలంగాణ కోసం కొట్లాడే శక్తులందరితోటి కలిసి పనిచేయడానికి ఎల్లవేళల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా మేము మీ వెంట ఉంటామని చెప్పేసి మరొకసారి స్పష్టంగా తెలియజేస్తూ మిత్ర రాసినటువంటి పాట, తెలంగాణ సమరాన వరసాల వీణ మీటింది ఎవరో రన్నా, నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా, తెలంగాణ సమరాన వరసాల వీణ మీటింది ఎవరో రన్నా, నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా.
అతడే యోధుడని చెప్పనా యాదవని అతడే యోధుడని అతడే మాస్టర్ అని అతడే మిస్టర్ తెలంగాణని తెలంగాణ సమరాన నవరతాల వీణా మీటింది ఎవరోరన్నా నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా మీటింది ఎవరోరన్నా నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా తాత ముత్తాతలు వచ్చిన పట్నం రాజభోగాలున్న రంగుల రాట్నం తాత ముత్తాతలు వచ్చిన పట్నం రాజభోగాలున్న రంగుల రాట్నం పెద్ద కాందాన్లున్న హుస్సేని ఆలం పేదలేని మదిలో రాగం తాళం పెద్ద కాందాన్లున్న హుస్సేని ఆలం పేదలేని మదిలో రాగం తాళం ఆదాన్ పిలుపుతో మేల్కొనే కొలిమి శ్రమజీవికి ఏ మతం లేదంటూ చెలిమి దేశ దేశాలన్నీ కూడిన నగరం నలుదిశలా చాటిన మిస్టర్ తెలంగాణయని తెలంగాణ సమరాన నవరసాల వీణా మీటింది ఎవరోరన్నా నలుదిశల ఖ్యాతిని చాటిందెవరన్నా మీటింది ఎవరోరన్నా నలుదిశల ఖ్యాతిని చాటిందెవరన్నా నైజాము నెదిరించి సాగిన పోరులో లేసాయి పై పైకి నీలే తాపిడికిల్లు నైజాము నెదిరించి సాగిన పోరులో లేసాయి పై పైకి నీలే తాపిడికిల్లు ముల్కి రూలుతోనే ఉద్యోగాలంటూ నవయువ కేశవుగా చైత్ర యాత్రలంట ముల్కి రూలుతోనే ఉద్యోగాలంటూ నవయువ కేశవుగా చైత్ర యాత్రలంట ఆంగ్ల బోధన చేసి ఆచార్యుడుగా ఉంటూ సంగ్రామమందున సాగిపోయిన బట తొలి దశ మలి దశ సత్య పోరాటమే నవ తెలంగాణకై నిత్యారాటమే తెలంగాణ సమరాన నవరసాల వీణా మీటింది ఎవరోరన్నా నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా మీటింది ఎవరోరన్నా నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా చెప్పనా జాదవని అతడే యోధుడని చెప్పనా జాదవని అతడే యోధుడని అతడే మాస్టర్ అని అతడే మిస్టర్ తెలంగాణయని తెలంగాణ సమరాన నవరసాల వీణా మీటింది ఎవరోరన్నా నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా మీటింది ఎవరోరన్నా నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు విమలక. తెలంగాణ జల సాధన ఉద్యమం ద్వారా తెలంగాణ యాసని ఘోషని ఢిల్లీ స్థాయిలో పరిచయం చేసి సాక్షాత్తు దేశ ప్రధానినే కంటి తాడ పెట్టించిన జుత్తర్ల సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన సభాధ్యక్షులకు మన ఇన్నయ్య గారికి ఇక పాశం యాదగిరి గారికి డబల్ విమలక్కలకు ఇక ఈ నేల తల్లి భూమి తల్లి తెలంగాణ తల్లి ముద్దు బిడ్డలు అందరికి కూడా దండాలు. జల సాధన సమితి దండాలు. జాదవ్ సాబ్ అంటే ఊరుకొచ్చా చచ్చిపోయినాడు ఎక్కడో ఉన్నా నేను ఏడుంటానో నాకు తెలియదు. ఏడ రాత్రి 11 అయితే ఆడుంటా అది నా అలవాటు. అయితే జాదవ్ సాబ్కి నీళ్ళ ఉద్యమానికి సంబంధం బంధం ఉంది. ఆయన
చిన్నపిల్లలు అంటే మేము వీ హ్యావ్ క్రియేటెడ్ కల్చరల్ టీమ్స్ 100+, అందులో అండర్ 10 ఇయర్స్ చిల్డ్రన్ వాళ్ళని సపరేట్ పెట్టుకున్నాం. ఓసారి అలా మన విమల వచ్చింది, తర్వాత గద్దర్ వచ్చిండు, అశోక థియేటర్ సమ్వేర్ ఇన్ 92 తెలంగాణ మీద. గద్దర్ టీం ఒక పక్క, జలసాయన సమితి బుడ్డపిల్లలు ఒక పక్క, ఇక వాడుతున్నారు లెవెల్ మీద. మన గద్దర్ని పక్క పెట్టి పిల్లల్ని వాడమన్నారు. అట్లా ట్రైనింగ్ ఇచ్చినాం. బియాండ్ 100 కల్చరల్ టీమ్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ గెటింగ్ లెజిటిమేట్ షేర్స్ ఇన్ రివర్ వాటర్స్. 76% ఆఫ్ మదర్ రివర్ కృష్ణా అండ్ 80% ఆఫ్ మదర్ రివర్ గోదావరి ఇన్ ఎవ్రీ డ్రాప్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఇకపోతే ఇక మన విమల మేమైతే 90 ఆ టైం నుంచి కలిసి తిరిగినాం. నీళ్ళ కొట్లాట ఆ బోర్ గురించి పాట పాడేది. నేను ఆమెకు ఆమె పాటలకు వీరాభిమాన్ని. బ్యాంకులో నలగొండలా నేను ఫీల్డ్ ఆఫీసర్. మీటింగ్ ఉందనంటే రాత్రి మొదలు పనిచేసేది నేను. పొద్దున 6 నుంచి పనిచేసేది, రాత్రి 11, 12, 22 గంటలు కూడా పనిచేసేది. పండ్లు సాయంత్రం తోమేది, తింటే తినేది, లేకపోతే లేదు. కాబట్టి నాకు ఒక అవకాశం ఉండే. మీటింగ్ అంటే నేను ఎదురు చూసేది ఆమె పాటలకు. గేట్ దగ్గర, కలెక్టరేట్ దగ్గర వాళ్ళని చూడగానే పోలీసు వాళ్ళు లోపలికి పోనియపోయేది. నన్ను చూడగానే గేట్ ఓపెన్ చేసేది, రాని రానేది, లోపలికి తీసుకుపోయేది. అందరు కాదు సార్, 3-4 రారి అని తీసుకుపోయి డైరెక్ట్ కలెక్టర్ని కల్పించేది. మేము కలిసి నడిచినాం, కలిసి తిరిగినాం, ఊరూరా తిరిగినాం, సిరిసిల్ల దాకా కూడా తిరిగినాం. అవునా కాదా? యాదుకుందా? కాబట్టి అట్ల కొట్లాడినాం. మామూలు కొట్లాట కాదు అది. ఇకపోతే 1200 సైకిళ్ళు దాటిచ్చినాం నీళ్ళ ఉద్యమానికి. మళ్ళీ అడగలే కొత్త సైకిళ్ళు. నేను బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని, ఎవడు వద్దనిలే. ఆయన మూర్తి అని తమిళనాడు, యు ఆర్ డూయింగ్ నోబుల్ వర్క్, గో అహెడ్ సత్యనారాయణ అన్నాడు. తర్వాత సుందరవదన ఆయన ఐఎఫ్ఎస్, ఇవాళ డిఆర్డిఏ, ఐఆర్డిపి అప్పుడు, ఇవాళ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆయన ఏం చెప్పిండంటే, సత్యనారాయణ గారు, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూ అన్నాజీరావు అండ్ మైసెల్ఫ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ డిస్ట్రిక్ట్ కరెస్పాండెంట్. వాట్ దేవర్ అనేబుల్ టు మూవ్ అండ్ డూ ఇట్ ఫర్ ది పాస్ట్ 4.5 డికేడ్స్, యు ఆర్ ఏబుల్ టు మూవ్ అండ్ డూ ఇట్. యువర్ లీడర్స్ అండ్ పార్టీస్ ఆర్ మచ్ ఎన్వియస్ అండ్ జెలస్ ఆఫ్ యూ. దే ఆర్ క్రియేటింగ్ వెరీ మెనీ హర్డిల్స్, బట్ వీఆర్ విత్ యూ, యు గో అహెడ్. 4 జీపులు, 3 మోటార్ సైకిళ్ళు, ఇవన్నీ ఇచ్చిన మమ్మల్ని వెనక కడగలే. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, నెవర్ ఫ్రమ్ తెలంగాణ, ఈవెన్ పొలిటికల్ సర్కిల్స్ ఫ్రమ్ సీమాంధ్ర, నెవర్ ఫ్రమ్ తెలంగాణ. వీ హ్యావ్ ఫేస్డ్ ట్రబుల్స్ అండ్ హర్డిల్స్ ఫ్రమ్ తెలంగాణ పొలిటికల్ పార్టీస్. అంటే మేమంటే కలిసి తిరిగినాం, మాకేం హర్డిల్స్ లేవు, మొత్తం భావజాలం కలిసి. ఇక జాదవ్ సాబ్ మన పిల్లల దగ్గరకు వచ్చిన, ఆ ఊరి పేరు నడివానిగూడెం, ఎస్సీలు. అప్పుడు 12 ఇండ్లే ఉండేది, ఇప్పుడు 30 దాటినాయి. అక్కడికి వచ్చిండు సైదమ్మ అని ఉండే అమ్మాయి పాటలు, కైసాయస సైదమ్మ అని అడిగేది. పాప ఉయ్యాల పాట పాడేది. 110 ఇయర్స్ వరాల మీద తిరిగిండు, పొలంలో గట్ల మీద వంగి నడిచేది. ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది యూనివర్సిటీ బీయింగ్ ద ప్రొఫెసర్, వరాల మీద వంగి నడుచుకుంటూ వచ్చిండు. ఊరూర్లో తిరిగిండు మాతోటి, రాత్రుల్లో మీటింగ్ పెట్టినాం, ప్రతి ఊర్లో మాట్లాడిండు. ఇకపోతే ఇక ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. ఢిల్లీకి రమ్మన్నాం, ఢిల్లీకి పోయినాం. నేను మెమోరాండం రాసిన అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ రిలెవెంట్ అథారిటీస్ రిలేటెడ్ టు ద మదర్ రివర్స్ అండ్ ది ప్రాజెక్ట్స్ అండ్ అవర్ షేర్స్. అందులో రాసిన నేచర్స్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్, నెగ్లిజెన్సీస్, మిస్గవర్నెన్సెస్, నేచర్స్ ప్రొటెస్ట్ by way of floods and cyclones in Simandra, and the common people are made to die because of the floods and cyclones and pekna sadvindu nenu eppudu nenu okkane santakam pettista delhi venam 17 sarlu venam
పోయినప్పుడల్లా 3 రోజులు ఆడ ర్యాలీ చేస్తాం. తర్వాత నీళ్ళ కొరకు ఆ సర్దార్ పటేల్ రోడ్లా ఆ పోలీస్ స్టేషన్లా వేల మంది అరెస్ట్ అయింది. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరు జరగలే. ఆడ కూడా అరెస్ట్ అయ్యాం. 2 రోజులు అరెస్ట్ అయ్యేది, 3వ రోజు తిరిగేది, పెళ్ళి వచ్చేది, రోజు పోవాలి. వంగిన ముసలమ్మల ఆడోళ్ళను మొగోళ్ళని నమ్మొద్దని చెప్పిన తెలంగాణలో 18 ఏళ్ళ నుంచి 68 ఏళ్ళు 58 ఏళ్ళ మధ్యన మొగోళ్ళు నమ్మొద్దు. దే ఆర్ రెడీ అండ్ ఎవర్ రెడీ టు బి ఈల్డెడ్ ఫర్ ఆఫరింగ్స్ ఆఫ్ ద డ్రాప్ పీస్ అండ్ ది నోట్. చుక్క ముక్క నోటు ఎవడు ఎక్కువ పంచితే అందుకుపోతాడు. నన్ను కూడా నమ్మొద్దన్న. ఎడవ చేయను కుడి చేయి నమ్మలే, కుడి చేయను ఎడవ చేయి నమ్మలే. రిటైర్డ్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ఆయన అడిగిండు, క్యాయ సత్యనారాయణ తుమ్ ఐసా క్యా లికే నేచర్స్ ప్రొటెస్ట్ ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ లాసెస్ ఇన్ సీమాంధ్ర ఐసా కైసా లికే క్యా సాహబ్ క్యా లిఖా ఐసా లికే మన జో దిఖాయి దియా ఓ లిఖా సాహబ్ జో దిఖాయి దియా ఓ లిఖా సాహబ్ అన్న. ముజే ఏ క్యా ఆధారా సత్యనారాయణ క్యా సాహబ్ క్యా ఆధారా గాంధీజీ భీ ఐసీ లిఖా తా వెస్ట్ బెంగాల్ మే ఫేమన్స్ హై డ్రౌట్స్ హై గాంధీజీ భీ ఐసీ లిఖా తా ప్లేగ్ ఆయా తో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మిస్ గవర్నెన్స్ ఆఫ్ బ్రిటిష్ దీస్ ప్లేగ్ ఫేమన్స్ అండ్ డ్రౌట్స్ లిఖా తా సాహబ్ మై తో దేఖా నహీ మై పైదా నహీ హువా నా లిఖా నా దేఖా నా పడా సాబ్ అన్న. ఆయన అప్పుడు సంతకం పెట్టాడు, 2వ సంతకం జాదవ్ సాబ్. ఇకపోతే ఇంకో ఉదాహరణ చెప్తా, మేము కలిసిపోతున్న ఉత్తర తెలంగాణ పాదయాత్ర అవుతుంది 1997. హనుమాన్లు గారు టీచర్స్ యూనియన్ వరంగల్ నుంచి బుర్రారావులు గారు వీళ్ళంతా ఆ కోట దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. నేను వెంట ఉన్నా, మొదటి రోజు నుంచి వెంట ఉన్నా. వరంగల్ దాటినాకు ఒక టెంట్ లెక్క ఉండి పౌల్ట్రీ ఫామ్ షెడ్లో పడుకున్నాం. ఆ రాత్రి మమ్మల్ని నక్సలైట్లు అనుకొని పోలీసు వాళ్ళు అంతా గెరావు చేశారు. ఆ గెరావు చేసి మొత్తం లోపలికి వచ్చి ఇంటరాగేషన్ చేశారు. నా గురించి మొత్తం చెప్పిన, మిగతా వాళ్ళని ఏం అడగలే, మొత్తం చెప్పగానే సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయారు. ఆ పాదయాత్రలో మేము కామారెడ్డి దగ్గర కలిసినాం. అయ్యాల ప్రొఫెసర్ బాలగోపాల్ గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, అప్పుడు రీడర్ ఉండే కోదండరామ్ గారు. మేము నలుగురం పోయినాం. నలుగురం అంటే ఆ బండిలో ఆ బొలేరో బండి ఉండే, ఆ బండిలో జాదవ్ సాహ్ ముందర కూర్చుండు, మళ్ళీ మేము వెనకాల ఉన్నాం. 3 చీఫ్ ఇంజనీర్లు రిటైర్డ్, విద్యాసాగర్ రావు గారు, భూమయ్య, ఉమాకాంత్, మళ్ళీ గూడ అంజన్న. పోయేటప్పుడు మాట్లాడుకుంటూ పోయినాం. నేను చెప్పుకుంటూ వచ్చిన నిజాం హిస్టరీ అంతా ఆయనకు తెలియంది. అందరూ చెప్పుకుంటూ వచ్చినాక, ఎందుకంటే మాది వతందారి కుటుంబం ఉండే, 8వ తరం మా ఊర్లో అన్ని అరక. చిన్నప్పుడు ఇది పిల్లలు ఉగ్గుపాలతో నేర్పించినప్పుడు నా కన్న తల్లి పక్కన పండుకు పెట్టి మొత్తం చెప్పేది. అవన్నీ ఆదుకున్నాయి. మాట్లాడుకుంటూ పోయినాం. అక్కడ నా స్పీచ్ వచ్చింది. మాట్లాడిన ఆ 3 ఇంజనీర్లను ఏమని, మీరు భీష్మద్రోణాచార్య సంతతి, నీళ్లు లేవన్నారు కృష్ణా నదిలో, మన వాటా లేదని చెప్పిండ్రు ఇదే మీటింగ్లో. మేము కలియుగ పాండవులం లేవన్న దగ్గర తీసుకొచ్చిన సెయిన్ షోన్ ద మిత్స్ ఇన్ టు రియాలిటీస్ కెనాల్ వాటర్స్ ఆర్ బీయింగ్ ఫ్లోన్ బికాస్ ఆఫ్ అవర్ ఫైట్ లెజిటిమేట్ రైట్ అని చెప్పిన. వచ్చేటప్పుడు మళ్ళా తిడుతున్నా, క్యాయ సత్యనారాయణ వాళ్ళు అన్నారు ఇంజనీర్లు, సత్యనారాయణ గారు పోయేటప్పుడు తిట్టారు, మమ్మల్ని మీటింగ్లో తిట్టారు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఆగకుండా తిడతారు. మీరు లేదంటే మా రక్తం సలసల మసులుతుంది, రక్తాన్ని చెమటో కింద కన్వర్ట్ చేసి మేము అట్లా కొట్లాడుకుంటూ వస్తే, నీళ్లు లేవు కృష్ణానదిలో, మన వాటా లేదంటే తోటోడు గుంకపోతుంటే మీరు ఇవన్నీ చెప్పడానికి మీరు కావాలనా అని కచ్చి మీద మళ్ళా దిగిన. వచ్చేటప్పుడు కూడా అంజన్న అన్నాడు, దిగినాం ఆ బండి అందరినీ డ్రాప్ చేసుకుంటా. ఆయన దిగిడు సికింద్రాబాద్ లేడో, 2 చేతులు పట్టుకొని గూడు అంజన్న ఆయడు ఉన్నాడు, పంచదేవతలలో కలిసి ఉండు. మనం అందరం పుట్టక ముందు పంచదేవతలు ఉంటాం, పుట్టినాక పంచదేవతలు ఉండే ఉంటాం, గతించిన తర్వాత కూడా పంచదేవతలు. వీఆర్ హ్యావింగ్ డైరెక్ట్ లింకేజ్ బాండేజ్ విత్ 5 సుప్రీం పవర్స్ అండ్ మదర్స్, ది మదర్ ఎర్త్, మదర్ స్కై, మదర్ ఎయిర్, మదర్ ఫైర్ అండ్ మదర్ వాటర్. కాబట్టి ఆ గూడు అంజన్న ఏడున్నాడో 2 చేతులు పట్టుకొని దిగంగా, నానా ఎన్నడు కూడా నువ్వు ఏ పార్టీలో చేరకు, నీ దగ్గర రాబోయే 1000 ఏళ్లకు సరిపడా అయిపోయి ఆలోచనలు ఉన్నాయి, థీరీస్ ఉన్నాయి,
అని చెప్పిండు జాదవ్ సాబ్కు దండ. ఇంకా చాలా ఉన్నాయి ఆయనతో మేము తిరిగి. ఆయన జార్జ్ ఫెర్నాండెస్ దగ్గర తీసుకుపోయాడు, ఢిల్లీలో ఇంటికి తీసుకుపోయాడు. ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఉండే ఢిల్లీలో కూడా తీసుకుపోయాడు. ఇంకా పోతే అసలు సంగతి మర్చిపోయినా మీకు ఒక్కటి చెప్తా, ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ టు కమ్ అవుట్ ఆఫ్ ద జైల్ వితౌట్ ఆస్కింగ్ బెయిల్. అన్కండిషనల్ రిలీజ్ ఫ్రమ్ ది జైల్, అన్కండిషనల్ విడ్రాయల్ ఆఫ్ ది కేస్ ఫైల్డ్ అగేన్స్ట్ మీ బై ద స్టేట్. దానికి కారకులు కేశవరావు యాదవ్ సాబ్. ఆయన పేరు కృష్ణ కాంత్. హీ వాజ్ ఆనరబుల్ హిజ్ ఎక్సలెన్సీ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ట్ వైల్, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇద్దరు దోస్తులు. ఈయన చేపట్టి మమ్మల్ని రాజ్భవన్కు 2000 మంది వచ్చిన ఏలుముద్రోళ్ళు, ఆడోళ్ళు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు. అది చరిత్ర. 2000 మందికి ఎక్కడ కూడా ఛాయ్ పెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టి తీసుకుపోయిన లాన్లో కూర్చొని మాతోటి 5 గంటలు 2 అక్టోబర్ నాడు 5 గంటలు కూర్చొని మాట్లాడు కృష్ణ ఖాన్. వీళ్ళిద్దరు దోస్తులు జాదవ్ సాబ్ కూర్చొని. ఇకపోతే నేను జైల్లో ఉన్నా, వచ్చిండు 3 సార్లు జైల్లో బెయిల్ అడగనన్నా. ఐ హావ్ సబ్మిటెడ్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ టు ద మెజిస్ట్రేట్ నకిరక్కల్. అందులో ఏమని ఉంది, ఈయన యూనియన్ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్, కాల్వలు అడుగుతుండు, నీళ్ళు అడుగుతుండు, జనానికి అడుగుతుండు, ఫ్లోరైడ్కి అడుగుతుండు, ఇవన్నీ అడుగుతుండే అని ఎస్ఐ ఫైల్ చేసిండు. అన్నీ నిజమే. వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్, సెంటెన్స్ బై సెంటెన్స్, పేరా బై పేరా, పేజ్ బై పేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ అని రాసి ఇచ్చిన. మేజిస్ట్రేట్కు దండం పెట్టిన, సంతకం పెడితే వదులుతా అన్నాడు. నేను సంతకం పెట్టాను, ఐఎమ్ రెడీ టు బి హ్యాంగ్ బట్ ఐఎమ్ నాట్ రెడీ టు సైన్ ఆన్ ఎనీ బెయిల్ పేపర్ అని రాసి ఇచ్చిన. 3 సార్లు జైలుకి వచ్చాడు. పోయి గవర్నర్ దగ్గర కూర్చున్నాడు. సత్యనారాయణ తుమ్ పూచరే నై బెయిల్ అన్న, నై పూచుంగా సాబ్, నై ఫాన్సీ పే చెడాంగా చెడుంగా మగర్ నై పూచుంగా. వచ్చిండు కూర్చున్నాడు. డీజీపీలు కదిలేరు, పోలీసులంతా కదిలేరు. అన్కండిషనల్ రిలీజ్. ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ టు కమ్ అవుట్ ఆఫ్ ద జైల్ ఫాలోడ్ బై మేధా పట్కర్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ మై రిలీజ్. 3rd పర్సన్ వాజ్ అన్నా హజారే, 4th పర్సన్ వాజ్ గద్దార్. ఐ వాజ్ ది యంగెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 4. ఇక గద్దార్ గురించి కూడా చెప్పాలి. మీకేమైనా బోర్ పడుతుందా? ఇక గద్దార్ మేమైతే ఫ్లోరైడ్లో పాదయాత్ర చేసినాం. నా దగ్గర అడవికి ఇంటర్వ్యూకి వచ్చింది తులసి చందు. ఆడ మాట్లాడుతా మాట్లాడితే ఈ మాటే చెప్పిన. ఆయన బుల్లెట్ ఒంట్లో పోయి 1000 సంవత్సరాలు అయింది. ఆయన కూడా రికార్డ్ చేసి అన్నా అన్నా దుశర్ల గారు అడవిలో నీ గురించి యాడ్ చేశారట. ఆయన నా గురించి చెప్పింది ఏంటంటే, ఆయన మేము కలిసి చాలా ప్లాట్ఫామ్స్ షేర్ చేసుకున్నాం, ఏ పుస్తకంలో ఆయన మాటలు దొరకవు, చదవటానికి దొరకవు, ఎవరు ఆయన మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఈజ్ అ క్రియేటివ్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అన్నాడట గద్దార్. కాబట్టి మేము కలిసి ఉన్నాం, మాట్లాడిన వీటిలో కూర్చున్నాం. మన ఏపీ స్టడీస్ సర్కిల్ ఎస్సీ వాళ్ళ దాంట్లో కూడా కూర్చొని ఉన్నాం. అయ్యాలా ఇట్లా చాలా చోట్ల కూర్చున్నాం, మాట్లాడినాం. తెలంగాణ కొరకు అడుగడిగిన కొట్లాడినాం. మన విమల నన్ను అన్నాటది, నువ్వు నాకంటే బుడ్డదాని అవునా కదా, చిన్నదాని బుడ్డదాని అంటే చిన్నది తెలంగాణ మాటలు వస్తాయి. నువ్వు బుడ్డదానివి, అప్పుడు బుడ్డనే ఇప్పుడు బుడ్డనే నాకు బుడ్డదానివి. ఇప్పుడు నువ్వు ఒక పిలుపు ఇచ్చినావు, ఎప్పుడు పిలిచినావు సార్ తెలంగాణ గురించి? నీళ్లు రాను రావటం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు మన తెలంగాణలో. పొట్ట నిండా తిండొద్దు, ఒంటి నిండా పట్టొద్దు, కంటి నిండా నిద్రొద్దు. 100 ఏళ్ల నుంచి ఇదే నాదం నినాదం కుర్చీల దగ్గర కూర్చున్న వాళ్ళు. కుర్చీల మీద దోజు వారిని ఎరండి, ఎర టు ద పవర్, చైర్, మనీస్ అండ్ ప్రాపర్టీస్, మొబిలైజేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ వితౌట్ మినిమం మోరల్స్, దీస్ ఆర్ దేర్ థీరీస్. కాబట్టి మన నీళ్లు మనకు వస్తేనే సరిగ్గా అవుతుంది. వీఆర్ డిజపియర్డ్ ఫెమైన్స్, వీఆర్ డిజపియర్డ్ డ్రౌట్స్, వీఆర్ డిజపియర్డ్ పవర్టీస్, వీఆర్ డిజపియర్డ్ బ్యాక్వర్డ్నెస్, వీఆర్ డిజపియర్డ్ మైగ్రేషన్స్, వీఆర్ రెడ్యూస్డ్ ఫ్లోరైడ్ డిపాజిట్స్. ఆల్ మిరాకిల్స్ వీఆర్ క్రియేటెడ్ కాబట్టి చిన్నపిల్లలు, ఆడోళ్ళు, ముసలోళ్ళు అన్న మొగోళ్ళ నమ్మొద్దు, తెలంగాణలో అసలే నమ్మొద్దు. వీళ్ళను కదిలియటానికి నేను వస్తా, మీరందరు రారి, కదిలిద్దాం, మనం గుంజుకుందాం, వనరుల్ని సాధించుకుందాం,
అది పురుషుల్లో కూర్చున్న వాళ్ళు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది నేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ డే ఓన్ వీఆర్ ది రియల్ ఓనర్ దే ఆర్ ది రియల్ సర్వెంట్ పేడ్ బై ది పీపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ డే ఓన్ కాబట్టి నన్ను మూడో తరగతి అమ్మాయి అడిగింది అమ్మాయిని చేరు పెట్టడానికి పోయిన పరీక్ష రాపించి మూడు దగ్గరికి వెళ్ళి కావాల్సిన చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి కొన్నాను రిసీట్ ఏమని ఇచ్చిన ఆమె అడిగింది ఏ పైసే దర్జా మూడో తరగతి అమ్మాయి ఎంటనే చెప్పిన జో టీక్ టాక్ బతానే నహీ బోల్తే నహీ తుమారే టీచర్ లోగా జో ఎంఎల్ఏ ఎంపీస్ మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్ ఉన్కే తన్ఖే మే ఆర్ జో ఐఏఎస్ ఐపీఎస్ రహతే ఉన్కే తన్ఖే మే బంగ్లా మే ఖానా పీనే మే ఆర్ జాయిదాద్ మే ఆర్ వెహికల్ మే ఫ్లూయల్ మే జాతా ఏ పైసే ఇస్ దేశ్ కే బాల్ బచ్చే తుమ్ లోగా ఉన్కే మాలిక్ హై యే సబ్ లోగా తుమారే సిర్ఫ్ నౌకర్ హై అన్నా థ్యాంక్ యూ నమస్తే అందరికి దండం జై తెలంగాణ గట్టిగా అనాలే వాళ్ళు మన దగ్గర నేర్చుకోరు మన బుడ్డపడి జై తెలంగాణ జై తెలంగాణ రెండు చేతులు లేపురి జై తెలంగాణ అందరికి సెల్యూట్ ధన్యవాదాలు సత్యనారాయణ తెలంగాణ ఉద్యమ గాయకుడు సంగీత దర్శకుడు విష్ణుకిషోర్ వేదిక మీదకి రావాలని కోరుతున్నాం విష్ణుకిషోర్ దా రా పెద్దలు పిలుస్తురా ఇప్పుడు మలిదేశ తెలంగాణ ఉద్యమరం ప్రముఖులు సీనియర్ జర్నలిస్టు ఉద్యమకారుడు ఉద్యమ పాత్రికేయుడైన పాశం యాదనాన్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సభాధ్యక్షులు కేశవరావు జాదవ్ గారి చిరకాలి సన్నిహితులు గోపాల్ సింగ్ గారు వేదిక మీద ఉన్న ఇద్దరు చెల్లెమ్మలు ఇద్దరు బిమ్మలక్కలే వాళ్ళు చెల్లెళ్ళైనా నాతో అక్క అనిపించుకుంటారు ఇక మా అమ్మాయి వెన్నెల ఆమె వస్తే నిజంగా వెన్నెలని ఇక చాలామంది వేదిక మీద ఉన్నారు ఇన్నారుడు వనాసి రాములు గారు రియాజ్ గారు సిద్ధార్ అశోక్ తేజ చంద్రశేఖర్ గారు గద్దరు మొట్టమొదటి నుంచి పాపం చంద్రశేఖర్ గారు లాయర్ అయినా కానీ జాదవ్ గారితో కలిసే తిరుగుతున్నారు ఆయన మిత్రులారా మనం ఇద్దరిని తలుచుకుంటున్నాం ఈరోజు తొలిదశ ఉద్యమం మొదలుపెట్టిన తొలిదశ జాదవ్ గారు మలిదశలో కూడా ఆయనే ముందు మూలం మలిదశ ఉద్యమం మొదలుపెట్టిన గద్దర్ వీళ్ళిద్దరు లేకపోతే తెలంగాణ లేదు తెలంగాణ ఏ రాజకీయ నాయకుల వల్ల రాలేదు పోరాట యోధుల వల్ల వచ్చింది ఆ పోరాట యోధులు కేశవరావు జాదవ్ గద్దర్ ఈరోజు ఆయన గురువు గద్దర్ కూరరాజన్న వీళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫెసర్గా జాదవ్ ఉన్నారు ఆయన పాఠాలు చెప్పిండు రాజకీయం కూడా చెప్పిండు ఉద్యమం కూడా ఎట్లా చేయాలన్నా తెలంగాణ ఉద్యమం కూడా చెప్పిండు ఆయన పృథ్వీరాజ్ కూడా పైకి రావాలి మిత్రులారా వీళ్ళిద్దరిని తలుచుకోవాలి తలుచుకోకపోతే తెలంగాణ ట్యాంక్లెస్ సొసైటీ అవుతుంది మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళని ఒక చిన్న మాట చెప్తా వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే పైకి రావాలి విష్ణుకిషోర్ విష్ణుకిషోర్ పైకి రా పైకి రా కిషోర్ కిషోర్ గుజరాతీ పద్యం ఏంటంటే ఎప్పుడు చెప్తుంటాను గుజరాతీ పద్యం ఏంటంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి పిండి ఉంది ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేదు పద్యం లేదు పిండి లేదు నీళ్ళు లేవు ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి వారిద్దరిని గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి మనం గుర్తు చేసుకోవాలి మనం తెలంగాణ ఎట్లొచ్చింది రాజకీయ నాయకుల వల్ల రాలే ఏ రాజకీయ నాయకుల నాటకాల వల్ల రాలే ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా ఉంది ఇక్కడ తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమంలో వాళ్ళ తండ్రి సంగమరెడ్డి సత్యనారాయణ ముందున్నాడు ఆయన నో పాటలు రాసిండు సంజీవరెడ్డిని ఉత్తుక్కుంటూ కూడా రాసిండు బ్రహ్మానందరెడ్డిని విమర్శిస్తూ రాసిండు జాదవ్ గారు మామూలు మనిషి ఆయన
అట్లాంటి వాళ్ళు ఉంటారా, ఇంతకుముందు మన దుష్యంత సత్యనారాయణ చెప్పిండు, ఇప్పుడు ఎవరు కనిపిస్తలేరని మా దుమ్మాట కూడా చెప్పిండు వెంకట్. కనిపించాలి కదా, కష్టం కూడా అట్లా కనిపించడం. ఆయన మొత్తం కుటుంబం ఇద్దరు కూడా కుటుంబాన్ని పట్టించుకోలే, తల్లిని పట్టించుకోలే, భార్య పిల్లల్ని పట్టించుకోలే, నిరంతరం సమాజమే. వాళ్ళు ఏం తిన్నారు, విమలక్క ఏం తిన్నది, నా విమలక్క మన వెన్న తల్లి కదరండి మిస్, ఆమె సంగతి చెప్తున్నా. ఆమె తిన్నదా, తిండున్నదా, ఇంట్లో పిల్లలకు బియ్యం ఉన్నాయా లేదా, ఉప్పు ఉన్నదా లేదా, పప్పు ఉన్నదా లేదా, పడికి పోతున్నాడు ఆయనకు తెలియలే తెలియదు. అడవికి బాయ్ తుపాకు పట్టుకొని తిరిగే, పాటలు పాడుకుంటూ తిరిగే అడవిలో ఆయన కనిపించేదాన్ని ఒకటే, రోజు చావు కనిపిస్తుంటుంది ముందు. ఆ చావుని ఎట్లా తప్పించుకోవాలి, ఆయన బాధనే అది. వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చిన వ్యక్తి కేశవరావు జాదవ్. ఆయన ఇట్లా ఎన్ని ఊర్లకు పోయిండు, ఎంతమందిని కలిసిండు, అందరు విమర్శించేది ఆయన, అందరు విమర్శించేది కానీ సన్మార్గంలో పెట్టాలని విమర్శించేది, దారి నుంచి పక్కకు తప్పించడానికి కాదు. అందరి కోసం మా టీచర్ ఎంటి కాదు, నాకు సుద్దాల అశోక్ తేజకు వాళ్ళిద్దరు కలిసి గంటలు గంటలు మాట్లాడుకునేది. ఎంటి ఖాన్ అంటే విరసం అధ్యక్షుడు ఆయన, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, ఈయన సోషలిస్ట్ పార్టీ, ఆయన మావోయిస్ట్ పార్టీ. గంటలు గంటలు మాట్లాడుకునేది మేము పోతే అక్కడ ఏది సరైంది అని, పురాణపుల్ దగ్గర, ఎంటి ఖాన్ దగ్గర. చివరికి జాదవ్ గారు చెప్పేది, వాళ్ళిద్దరు రోజు తెలంగాణ ఉద్యమానికి ఈయన ముందున్నాడు, వెనక బ్రెయిన్ అంతా ఎంటి ఖాన్. చివరికి బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఉండాలని జాదవ్ గారు చెప్పింది. ఆయన బీజేపీ ఆఫీస్కి పోయి బీజేపీని తిట్టొచ్చేది, మావోయిస్టులు వస్తే మావోయిస్టులను తిట్టేది, పోలీసులు కనిపిస్తే పోలీసులు ఉతికేది, ఎవరు కనిపిస్తే వాళ్ళని తప్పపట్టేది. తప్పపట్టడమే ఆయన పని. ఆయన ఎప్పుడు చెప్పేది, క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు అకాడమిక్స్, విద్యార్జన కేంద్ర బిందువు విమర్శనాత్మక దృక్పథం, విమర్శించాలని చెప్పేది ఆయన. వెనకబడి వెనక కొంచెం కూడా సంకోచం ఉండేది కాదు. అయితే మా ఎంటి ఖాన్ గారు బీజేపీ మద్దతు తీసుకోవద్దు, వద్దు అని చెప్పేది ఆయన. ఎందుకంటే ఆయన అటు మజిలీస్ని ఉతికి పారేసేది, ఇటు బీజేపీని ఉతికి పారేసేది ఆయన. కానీ ఆయన కన్విన్స్ చేసింది జాదవ్ గారు, చేసి బిల్లు పాస్ కావాలి. ఆయన చెప్పిన మాట నాకు ఎప్పటికి గుర్తున్నది, యుద్ధ నీతి ఏంది, వార్ స్ట్రాటజీ ఏంటంటే, లెటస్ టేక్ డెవిల్ సపోర్ట్ బట్ లెటస్ నాట్ ఎక్స్టెండ్ డెవిల్ అవర్ సపోర్ట్. రాక్షసులకు మద్దతు ఇవ్వద్దు, రాక్షసులకు మద్దతు ఇస్తే మంచి పనికి తీసుకుందాం, ఒప్పుకున్నాడు ఆయన వార్ స్ట్రాటజీ. సరే నీ ఇష్టం ఎట్లనే చేసుకో అన్నాడు. అయితే నువ్వు నాకు పాశం యాదగిరిని తీసుకున్నాడు. ఇక చాలా తిరిగినాం మేము అక్కడ, ఇక్కడ జర్నలిస్ట్ కాబట్టి నేను ఎక్కడంటే అక్కడ పోవచ్చు. ఈ అన్నిటికీ సాక్ష్యం ఇన్నారెడ్డి. ఆయన అన్నిట్లో ఉన్నాడు, గద్దరింట నీడలాగానే ఉన్నాడు. ఈరోజు కూడా అదే పనిలో ఉన్నాడు, గద్దరింటని. గద్దరు చనిపోయినా కూడా గద్దర్ ఆత్మ ఇంటనే ఉన్నాడు. ఉండాలి కదా, లేకపోతే కష్టం కదా. ఇది ఎందుకు చెప్తున్నంటే, ఇంత జరిగినాక హైదరాబాద్ సిటీలో తెలంగాణ అయితే వచ్చింది, వాళ్ళిద్దరు కృషి ఫలితంగానే వచ్చింది. ఈయన తొలిదశ, ఆయన మలిదశ, ఇద్దరు మొదలుపెట్టింది తెలంగాణ వచ్చింది. ఆయన ఎంట ఉన్న బెల్లెల్త, గదరని ఎంటనే ఉన్నది కదా, వాళ్ళందరూ వస్తే కదా, ఇక్కిరి సిద్ధులు, శ్రీరాములు యాదవ్, ముక్కా కరుణాకర్, ఇక్కడ వాళ్ళ పిల్లలు కూడా కూర్చున్నారు, కూర్చున్నారు ఇక్కడ భువనగిరి నుంచి వచ్చినారు కూర్చున్నారు వాళ్ళు. పాపం వాళ్ళ తండ్రులందరూ చంపేసిరి, ఎంతమంది చచ్చిపోయినరు, చంపింది పోలీసులే, నయం కాదు గేయం కాదు, చంపి నయం పేరు పెట్టిండు, నయం నేనే అని చెప్పాడు. అంతమందిని చంపినప్పుడల్లా గద్దర్ పోయిండు, బెల్లెల్తని చంపినప్పుడు కూడా జాదవ్ గారు కూడా పోయిండు. ఇద్దరికి ఫోన్లు, గద్దర్కు జాదవ్కు, నయం పేరుతోటి ఫోన్లు, మీరు భువనగిరికి వస్తే చంపేస్తాం, ముక్కలు ముక్కలు చేస్తాం, బెల్లెల్త కట్టిన బతి పడుతుంది. జాదవ్ గారు సంచి తీసుకొని వాడు చెప్పినోనికి, నేను వస్తున్నా, ఒంటరికి వస్తున్నా, రైలు ఎక్కి వస్తున్నా, భువనగిరి రైల్వే స్టేషన్లో కూర్చుంటా, ఏం చేస్తావు చెయ్యి. దిగిండి ఆయన, అక్కడే కూర్చున్నాడు. ఎందుకో పోతే మాకు కనిపించింది ఆయన. ఇదేం సార్ అంటే, మీరు వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోవాలి, వాడు కూడా నన్ను చంపుతాడంట. ఎవరు సార్? నయం. మిమ్మల్ని ఎందుకు, మీరు వెళ్ళిపోండి. బలవంతంగా ఆయన తీసుకొచ్చిన, మనందరికి తీసుకొచ్చి, ఇవన్నిటికీ ఇన్నారెడ్డి గారు సాక్షి. ఆయన దేనికి భయపడలేదు, ఏమి చేసినా భయపడలేదు. ఆయన కూడా పిల్లల్ని పట్టించుకోలేదు, భార్యను పట్టించుకోలేదు, కుటుంబాన్ని పట్టించుకోలేదు. గద్దరు జాదవ్ ఇద్దరి మధ్య ఒక లక్షణం ఉంది, ఏంటంటే అది బుద్ధుని లక్షణం. అందరికీ పుట్టిన ప్రతి ఒక్కరికి రెండు చైతన్యాలు ఉంటాయి, ప్రాథమిక చైతన్యం,
ద్వితీయ చైతన్యం, ప్రైమరీ కాన్షియస్నెస్, సెకండరీ కాన్షియస్నెస్. ప్రైమరీ కాన్షియస్నెస్ మనం ఏ ఇంట్లో పుట్టినాం, మన అమ్మ, నాయన, కుటుంబం, తక్కినలు, బంధువులు, ఊరు, పిల్లం, పిల్లలు, ఇది ప్రైమరీ కాన్షియస్నెస్. సమాజం సెకండరీ కాన్షియస్నెస్. కానీ వీళ్ళిద్దరికీ సమాజమే ప్రైమరీ కాన్షియస్నెస్ అయింది, కుటుంబం సెకండరీ కాన్షియస్నెస్ అయింది. అందుకే సమాజం కోసమే, బుద్ధుల్లాగానే సమాజం కోసమే తిరిగారు. ఎటువంటి పాటలు రాసారు గద్దరు, ఆయన ఎటువంటి ఉపన్యాసాలు గద్దరు, ఎటువంటి పాటలు, మాటలు పాటలు లేకపోతే తెలంగాణ ఎట్లా వస్తుంది? నేను ఒక రెండు ముక్కలు చెప్పేస్తా. ఈరోజు జరుగుతున్నది ఏంది? తెలంగాణలో ఏం జరుగుతున్నది? గద్దరు బొమ్మ పెడితే పాపం దళితులందరూ కలిసి తెల్లాపూర్లో పెద్ద విగ్రహం 10 లక్షలు పెట్టి ఒక పెద్ద విగ్రహం చేయించారు. 9 అడుగులు ఎత్తు విగ్రహం, కంచు విగ్రహం. ఇంకో 10 లక్షలు తయారు చేసి ఇంకో వేరే కూడా పెట్టుకున్నారు. దళితుల భూమి అది ఒరిజినల్గా. ఆ భూమి అంతా ప్రభుత్వం లాక్కున్నది. లాక్కున్న తర్వాత విగ్రహం పెడితే, ఇప్పుడు పెడితే విగ్రహం, ఆ చుట్టుపక్కల భూములన్నీ పెద్ద పెద్ద ల్యాండ్ మాఫియాకి ఇచ్చారు. రామేశ్వరరావు లాంటి వాళ్ళకి ఇచ్చారు. ప్రభుత్వ భూములే, పేదల భూములే. ఇప్పుడు అక్కడ విగ్రహం పెట్టిన వాళ్ళు 31 తారీఖు నాడు దాన్ని ఆవిష్కరించాలి. కానీ హెచ్ఎండి అడ్డుపడుతున్నది. మున్సిపాలిటీ తీర్మానం, ఏకగ్రీవ తీర్మానం చేసింది విగ్రహం పెట్టాలని. తెల్లాపూర్ మున్సిపాలిటీ మొత్తం సభ్యులందరూ చేసారు. చేసినందుకు ఒక భరత్ కుమార్ అని, కొల్లూరు భరత్ కుమార్ కార్పొరేటర్, ఆయన కౌన్సిలరు, ఆయన మీద అక్కడ విగ్రహం పెట్టాలంటే అడ్డుపడితే ఆయన ఎందుకు పెట్టారు? వాదించినందుకు మేమంత తీర్మానం చేసినాం, మీరు ఎట్లా అడ్డుపడతారంటే ఆయన మీద 4 కేసులు హెచ్ఎండి వాళ్ళకి అడ్డుపడ్డాడు. హెచ్ఎండి వాళ్ళని బెదిరించిందని వాదించిందని ఆయన ఆమరణ నిరాదీక్ష నిన్నటి నుంచి. నేను నిన్నారే రోజు పోయి అక్కడ కూర్చుంటున్నాం. గద్దరు విగ్రహం పెట్టినాయి రా మీరు, వెన్నెల కూడా రోజు వస్తుంది పాపం, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నది. సెక్రటరీని తిరిగినాం, మంత్రులను కలిసినాం, దానకిషోర్ని కలిసినాం, అందరిని కలిసి చివరికి ఒప్పించినాం. భయపడిపోయారు, ఎందుకంటే 100 మంది వచ్చి అక్కడ కూర్చుంటున్నారు, ధర్నా చేస్తున్నారు, పత్రికల్లో వస్తుంది, మీడియా అంతా వస్తుంది, ప్రభుత్వం పరువు బయటట్టుంది. అయినా వాళ్ళకెందుకు పడుతుంది? వాళ్ళు రామేశ్వరరావు లాంటి భూ కబ్జాదారులను ప్రసన్నం చేసుకోవాలి కదా, వాళ్ళ కమ్ముడు పోయిన వాళ్ళు కదా వీళ్ళంతా. మేమేడ కూర్చోవాలి? కాదు, 369 మందిని చంపాడు బ్రహ్మానంద రెడ్డి. ఐ వాంట్ డెడ్ బాడీస్, డెడ్ బాడీస్, డెడ్ బాడీస్ అని కుక్కలే కరిచిన వాడు. అటువంటి వానికి అంత పెద్ద నిజాం కట్టింది అది పార్క్. ఆ పార్కు కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు పెడతారా? అక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం పెడతారా? సిగ్గుందా మీకు? గద్దరు బొమ్మ పెడితే అడ్డు పడతారా? ఏం ప్రభుత్వం అప్పటికిప్పటికి ఏమైనా మారిందా? వాళ్ళే కదా అంతా సామాజిక వర్గం, అంతా వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఆర్థిక వర్గాలు వాళ్ళే. మార్పు ఎట్లొచ్చింది? నేను నిన్న పోయినాం, ముఖ్యమంత్రి కలుస్తున్నట్టే చేసిండు, పరారు, ఎటుపోయిండో తెలియదు. సోయి ఉండాలి కదా, పట్టించుకోరు కదా. చివరికి మా మాటలకు భయపడి కొంతమంది మంత్రులు, వాళ్ళు వీళ్ళు మా నోటికి భయపడరు, భయపడి చేసుకోండి చేసుకోండి. మీరు లెటర్ ఇవ్వలేదు అంటారు, లెటర్ ఇచ్చిన 23 తారీఖు నాడు లెటర్ ఇచ్చాను, ఇవ్వలేదంటారు. మళ్ళీ దాని మీద ఎండార్స్మెంట్ స్టాంపులో చూపిస్తే మాకు చేరలేదంటారు. తప్పెవరిది? మీ తప్పు పెట్టుకొని మమ్మల్ని అంటారా? మా విగ్రహం కూల్చేస్తారా? మరి తెలంగాణ ఏమైంది ఇప్పుడు? ఏం చేయాలి మనం? ఇట్లా తెలంగాణ భౌతికంగా వస్తే సరిపోదు. జాదవ్ గారు ఎప్పుడు ఒప్పుకోలేదు. సామాజిక తెలంగాణ రావాలి, జనతంత్ర తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, చోరతంత్ర తెలంగాణ కాదు. ప్రజల తెలంగాణ కావాలంటే కిందన్నోడు పైకి రావాలి, అట్టడున్నోడు పైకి రావాలి, అట్టడున్నోడు ఇంకా అట్టడుగులు పోవాలి, పైన ఉన్నోడు పైన ఉండాలి, ఇంకా పైకి పోవాలి. అది కాదు, కిందన్నోడు పైకి పోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. మా కృష్ణ పాపం 69 ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి బాధతో చెప్తున్నాడు. మిత్రులారా, ఈరోజు మనం వారిద్దరిని గుర్తు చేసుకొని ఒక చిన్న దీక్ష తీసుకొని పోదాం. మాకు పసులు రవీందర్ కూడా పాపం నిన్న ఈరోజు ఇక్కడే ఉన్నాడు. చివరికి ఆయన మేమంతం 2-3 గంటల ప్రాంతంలో కొబ్బరి నీళ్ళు ఇచ్చి దీక్ష విరింపజేసిన పాపం కంచైలయ్య, పసులు రవీందరు, జేబీ రాజు, అందరం నిన్నటి నుంచి ఇక్కడే అయిపోతుంది. మాకు ఇక్కడ మీటింగ్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు మాకు. అందుకని మిత్రులారా, ఇక్కడ నుంచి ఒక దీక్ష తీసుకొని పోదాం. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సరిపోదు, అది ప్రజల తెలంగాణగా ఉండాలి. దానికోసం ఒక దీక్ష తీసుకొని పోదాం, నవ తెలంగాణ నిర్మిద్దాం, కిందన్నోళ్ళని పైకి తీసుకొచ్చినట్టు చేద్దాం. కేశవరావు జాదర్ గదర్ గల్ల కన్న తెలంగాణ, అది ప్రజల తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రజాతాంత్రిక తెలంగాణ, అటువంటి తెలంగాణ నిర్మిద్దాము. దానికోసము ఇక్కడ నుంచి అదే పనిగా చేద్దాం. ఏ రాజకీయ నాయకుని నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దు. పులి అది శాఖారు ఉంటుందా? అక్కడ పులి శాఖారు ఉంటుందా?
రాజకీయ నాయకుడు నీతివంతుడు ఉంటాడా? ఉండడు కదా. ఉంటాడని నమ్మితే మన మోసం కదా. మనం మోసపోయినట్టు. మనం మోసపోవద్దు, మనకు బేవకూఫ్ ఉండొద్దు. మనం ప్రజల తరఫునే ఉందాం, ప్రజల మధ్యనే ఉందాం, ప్రజల తెలంగాణ నిర్మించుకుందాం. అప్పుడే వారిద్దరికి ఘనమైన నివాళించినట్టు. ఈరోజు మేము గద్దర్ బొమ్మ కూడా పెట్టి చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా 3-4 రోజులు ఉంది. ఇప్పుడే వద్దన్నారు, కొంతమంది అభ్యంతరాలు చెప్పింది కాబట్టి ఇద్దరిని మేము చేసి ఇద్దరిని పక్కన పెట్టినాము. గురు శిష్యులు, ఈయన గురువు ఆయన శిష్యులు. ఇద్దరు చూపించిన దారి, వారిద్దరు లైట్ హౌస్, తెలంగాణకు ఒక లైట్ హౌస్. ఎక్కడో అడవి సముద్రంలో చుక్కాన్ లేని పడవ, తెడ్డు లేని నావికుడు ఒడ్డు లేని సముద్రంలో కొట్టుమిట్టాడుతుంటే దానికి ఒడ్డు చూపించి ఆ పడవ సురక్షితంగా ఒడ్డుకు చేరడానికి తెలంగాణ పడవ దారి చూపించిండు. అట్లా చూపించిన వీళ్ళిద్దరిని తలుచుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది. ఇక్కడ నుంచి ఒక సంకల్ప దీక్షతో పోదాము. ఆ పోరాట మార్గం తర్వాత ఇంకెక్కడో మార్చి కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. ధన్యవాదాలు ప్రజమన్న. ఇప్పుడు ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ అన్నని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇన్నన్న నన్ను ఇందులో పాల్గొనేలా చేసినందుకు ముందుగానే నేను థ్యాంక్ చెప్తున్నాను. నేను కేశారావు జాదవ్ గారిని చూస్తూ మేము పెరిగిన వాళ్ళల్లో నేను ఒకని. గద్దరన్నతో నాకు చాలా అనుబంధం ఉంది. గద్దరన్న యొక్క ఇన్స్పిరేషన్ ఉంది. మా నాన్న సుద్దాల హనుమంతు తర్వాత నా మీద పోరాట గేయాలు రాయడానికి కానీ సామాజిక గీతాలు రాయడానికి కానీ నాకు గద్దరన్న యొక్క ప్రభావం, ఆయన యొక్క మాటల రహదారి, ఇవన్నీ నేను అనుభవించాను, అనుభూతించాను, రాయడంలో కూడా ప్రయత్నం చేశాను. కేశారావు జాదవ్ గారి గురించి, ఆయన జీవితమే ఒక ఆందోళనగా, ఆయన జీవితం మొత్తం ఒక పోరాటంగా గడిచినట్టుగా అనిపిస్తుంది ఆయన గురించి తెలుసుకున్నప్పుడు. హర్ జోర్ జులింకి ఠక్కర్ మే సంఘర్ష హమారా నారా, ఆయన చెప్పే మాటలు నాకు అది బాగా నచ్చేటువంటి మాట అది. హర్ జోర్ జులింకి ఠక్కర్ మే సంఘర్ష హమారా నారా, ఇది మగ్ధుమ్ గారి సెయింగ్. దానికి ఆచరణాత్మకమైన రూపం కేశారావు జాదవ్ గారు. ఆయన ఎంత సింపుల్ అంటే, మామూలుగా మేము ఎప్పుడైనా మీటింగ్కి పోదామంటే మీటింగ్ చాలామంది వస్తున్నారా, మరి మేము పాడినా మాట్లాడినా వినటోళ్ళు చప్పట్లు కొట్టేళ్ళు ఉన్నారా అని ఒకసారి ఫీల్ అనిపిస్తుంది లోపల. కేశారావు జాదవ్ గారు మీటింగ్కి రమ్మంటే ముగ్గురున్నా సరే, శ్రోతలు ముగ్గురున్నా కూడా వెళ్ళి 300,000 మంది ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారా, ఆ ముగ్గురుతో కూడా అలా మాట్లాడే మొట్టమొదటి చిట్ట చివరి వక్త ఎవరున్నారంటే కేశారావు జాదవ్ గారు. ఆయన ఎవరినైనా తిట్టాడు, ఆయన విమర్శిస్తాడని ఇప్పుడే యాదగిరి అని చెప్పాడు. యాదగిరి అన్న నాకున్న సంబంధం కూడా ఈ సభలో నేను పాల్గొనడానికి అవకాశం దొరికింది. ఆయన నేను ధర్మవంత్ కాలేజీలో, తాను సీనియర్ నేను జూనియర్ని, ఇంటర్మీడియట్లో ఎంటీ ఖాన్ గారి యొక్క పరిచయం కూడా నాకు భాషం యాదగిరి గారి వల్లనే దొరికింది. యాదగిరి గారు అనేది సభావేదిక కానీ యాదగిరి అన్న, యాదగిరి అని అనుకునేటువంటి విషయం. ఆ రోజులలో నేను మరి చెప్తే చేసిన పాపం చెప్తే పోతుందని, ఆ రోజులలో నేను ఆ ఇంటర్మీడియట్ వయస్సులో నేను అమ్మాయిల మీద లేని ప్రేయసిని ఊహించుకొని, లేని ప్రేయసిని, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి, లేని ప్రేయసిని ఊహించుకొని, ఊహించుకున్న ప్రేయసికి దూరమైనానని నాకు నేనే అనుకుని పాటలు రాసుకునే రోజులలో యాదగిరి విని, ఇది కాదు నువ్వు రాయాల్సింది అని
వనిత కొరకు ఎత్తిన నా యొక్క ఘంటాన్ని జనత కొరకు మళ్లించినటువంటి మొట్టమొదటి స్నేహమూర్తి, నన్ను మార్గదర్శి అని మిత్రులలో అసలు మిత్రుడు అంటేనే మార్గం చెప్పేవాడు. మిత్రుడు అంటే సూర్యుడు, దారి చూపించేవాడు. అలా నాకు దారి చూపించినటువంటి మిత్రుడి ప్రోత్సాహం కూడా ఇవ్వాలని నేను చెప్పాను. నేను నాకు అంతగా నేను ఆయన మీద మాట్లాడే సాధికారికత నాకు లేదు, మీరు మాట్లాడుతుంటే వింటాను అని చెప్పడం జరిగింది. లేదు లేదు, నువ్వైతే రా. ఆయన చెప్పినవి ఇంకొంచెం ఒకటి నాకు బాగా హృదయానికి బాగా నచ్చినటువంటి వాక్యం ఏంటంటే, అది ఏ నాయకుడు చెప్పగా వినలేదు. ఏంటంటే, సభావేదిక మీద ఒక్కరైనా ఒక స్త్రీమూర్తి లేకుంటే, ఔరత్ బేటీ, ఒక్కరైనా ఏ ఒక్కరైనా ఒక అమ్మాయి లేకుంటే నేను ఆ వేదిక మీద ఉపన్యాసం చెయ్యనన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే. ఎంత గొప్ప ఆలోచన అది. అలాగే ఏదన్నా కమిటీ వేస్తే, ఒక కమిటీ వేసినామనుకో, ఎవరూ ఆలోచించాల. నాకు తెలిసి విప్లవ మూల విరాట్లు కూడా చెప్పలేదేమో. ఆ కమిటీలో ఒక నిరక్షరాస్యుడు ఉండాలి, చదువురాని వ్యక్తి కూడా ఆ కమిటీలో సభ్యుడిగా ఉండాలి. ఇట్లా వచ్చినాయి ఆయనకు ఆలోచన. ఎంత ఎంత విజన్ అంటే, చదువురాని వ్యక్తి యొక్క ఆ ప్రాతినిధ్యం లేకుండా అది ఏం కమిటీ? అందులో ఒక దళితుడు ఉండాలి, ఒక ఎస్సీ ఉండాలి, ఒక ఎస్టీ ఉండాలి, ఒక అమ్మాయి ఉండాలి, ఒక మహిళ యొక్క ప్రాతినిధ్యం ఉండాలని. ఇలా ఆయన ఆలోచన విధానం, ఆయన మనకు సూచించినటువంటి దిక్సూచికలు చాలా గొప్పది. అయితే దూరం నుంచి చూడటమో, యాదగిరిన్నతోటి పోయి ఆయనతో నుంచి ఆ శుద్ధాల హనుమంత్ కొడుకు ఇతను అశోక్ తేజ అని చెప్తా ఉంటే తప్ప ఆయనతో నాకు పెద్దగా గొప్పగా వ్యక్తిగత అనుభూతులు కానీ అనుబంధం కానీ సావాసం కానీ లేదు. 30 ఏళ్ళుగా నేను సినిమా రంగంలోకి వెళ్ళిపోయాను. 30 ఏళ్ళ క్రితమే నేను సినిమాలకు వెళ్ళాను కాబట్టి ఉద్యమాలతో పూర్తిగా అసలే సంబంధం లేదంటే ఉంది, అది మా ఇన్నన్నకు కూడా తెలుసు. కానీ టోటల్గా నేను సినిమా రంగంలో వెళ్ళాను. అయితే సినిమా రంగంలోకి వెళ్ళిన ఒక సమస్యాత్మకమైనటువంటి పాటలు రాయాలన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకునేది ఇద్దరినే, ఒకరు మా నాన్న హనుమంతు అయితే రెండవరు గద్దరన్న. ఇక్కడ ఈ సన్నివేశంలో గద్దరన్న ఎలా రాస్తాడు, లేదా మా నాన్న బతుకుంటే ఎలా రాస్తాడు? సినిమాలో ఒక విప్లవాత్మకమైనటువంటి సన్నివేశం వస్తే శ్రీశ్రీ గారికి ఫోన్ వెళ్ళేది. శ్రీశ్రీ గారు మహాకవి, ఆ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. కానీ శ్రీశ్రీ గారి యొక్క కలం సంస్కృత పదభూయిష్టంగా ఉండేది. మూయించిన ఒక వీరుని కంఠం, వేయి గొంతుకల విప్లవ శంఖం, పతిత దళిత జనరణ హుంకారం, ప్రళయ ఘన ఘన భీషణ హుంకారం. ఇలా ఉంటుంది. అది వినగానే ఒక రక్తంలో ఒక విద్యుత్ ప్రవహిస్తుంది. కానీ ప్రళయ ఘన ఘన భీషణ భంకృత నినదం, ఇది సామాన్యుడికి అందడంలో చాలా కష్టం అవుతుంది. ఒసే రామలమ్మ సినిమా అప్పుడు దాసనారాయణరావు గారు పిలిచి నన్ను పాట రాయిస్తున్నప్పుడు నేను చెప్పాను, సార్ మా నాన్న ఇలాంటి సందర్భంలో ఇలా రాస్తాడు, గద్దరన్న ఇలా రాస్తాడు, ఆ కోవలో వెళితే మన సినిమా వస్తే మరి ఆ సంస్కృత పదాలు ఉంటేనే కొంచెం విద్యుత్ ఉంటుంది కదా అని అన్నాడు. సామాన్య పదాలలో కూడా ఉంటుందండి అని చెప్పి నేను నాన్న రాసిన పాటని, గద్దరన్న రాసిన పాటని వినిపించిన తర్వాత ఆ ఫోర్స్ ఉంటుందండి, శ్రీశ్రీలో ఉన్న ఫోర్స్ ఉంటుంది, కానీ గద్దరన్న వర్స్ ఉంటుంది సార్ అండి. గద్దరన్న పదాల పోహళింపులో శ్రీశ్రీని మించినటువంటి ఒక విద్యుత్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడే ఇలా గద్దరన్న యొక్క స్ఫూర్తితోటి నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా నీ ప్రస్థానానికి నే
విప్లవాల దరువవుతా కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే కమిలే నా కను పాపలు చూపై నీతో ఉంటై నా గొంతుక మూయిస్తే వెయ్యి గొంతులై వస్తా విప్లవమా వర్ధిల్లని వీధి వీధిని నదిస్తా చెమ్మగిళ్ళకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ. ఇలా నేను రాయడానికి ఓన్లీ వన్ దట్ పర్సన్ ఇస్ గద్దర్. నేను సినిమా రంగంలోకి వెళ్ళడానికి ముందు నేను ఫస్ట్ అప్పటికే మా నాన్న చనిపోయినాడు. నేను గద్దరన్న దగ్గరికి వెళ్ళా, వెంకట్రావు అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళి అన్నను కలిశా, నన్ను గుర్తుపెట్టాడు. అన్న నేను సినిమా రంగానికి వస్తూ వెళ్తున్నానన్న, ఒకసారి మీకు చెప్దాం అనుకున్నా మా నాన్న అయితే ఎట్లా లేడు కదంటే ఆయన అన్న మొదటి మాట ఏదంటే బ్రహ్మాండంగా వెళ్ళరా జబర్దస్త్ పాడలరాయ్ అని అన్నాడు. అంతకన్నా ముందే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ అని ఆయన ఒరే రిక్షాకు పాటలు రాసిన తర్వాతనే నేను ఆయన అదే పిక్చర్ లాస్ట్ అప్పుడెప్పుడో మా భూమి రంగుల కళ తప్ప తర్వాత ఒరే రిక్షాలో ఆయన రాసినాడు. ఆ తర్వాత ఆ పరంపరను నేను సినిమాలో ఈ 30 ఏళ్ళుగా 1994లో నేను జాయిన్ అయ్యాను. ఇది 24 30 సంవత్సరాలలో దాదాపు 3000 పాటలు 2000 సినిమాలకు నేను పాటలు రాస్తూ ఆ సినిమా రంగంలో కొనసాగుతున్నాను. ఆనాటి వసే రాములమ్మ నాకు ఒక టేకాఫ్ అయితే మొన్నటి ఆర్ఆర్లో కూడా గద్దరన్న ప్రేరణ మీకు చెప్తాను. కొమురంభీ మూడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో అని రాయడంలో ఒక కనిపించినటువంటి ఒక దారి ఏంటంటే మదనా సుందారి అన్నటువంటి దోవ. ఆ దోవను తీసుకుని నేను చాలా ప్రళయ భీకరంగా ఒక త్యాగపూరితమైనటువంటి ఒక వీరుడు మాట్లాడే మాట మీరు ఆ పాటలో చూస్తే అనేకమైన చురకలు కొరడ కొస మెరుపులు ఉంటాయి. కాల్ముక్త బాంచేనని వంగితో గాల కాల్ముక్త బాంచన అనిపించుకున్న వాళ్ళు దొరలే, కాళ్ళు మొక్కుతూ బాంచనగా ఉన్నవాళ్ళు ఉన్నారు అప్పుడు నేను సినిమాలో పాట రాస్తున్నప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి అవన్నీ తెలిసేలాగానే కాల్ముక్త బాంచేనని వంగితో గాల కారడవి తల్లికి పుట్టనట్టేరో జులుము గద్దెకు తలను వంచితో గాల తుడుము తల్లి పేగుల పెరగానట్టేరో చర్మాములు చే దెబ్బకు అప్పంటో గాల చిలికే నెత్తురు చూసి చెదిరితో గాల బుగులేసి కన్నీరు ఒలికితో గాల భూతల్లి సనుబాలు తాగా నట్టేరో కాలువై పారే నీ గుండె నెత్తూరు నేలమ్మ నుదుట బొట్టయింది చూడు అమ్మ కాళ్లకు పారాణయింది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు కొమురంభీ మూడో పుడమీ తల్లికి జనమా అరణమిస్తివిరో ఇలా పూర్తి చేయండి. పుడమి తల్లికి జనమ అరణం ఇవ్వడం అంటే కుటుంబానికి సెకండ్ ప్రాధాన్యత ఇచ్చి మొదటి ప్రాధాన్యత సమాజానికి ఇచ్చినటువంటి ఆ ఇద్దరు కూడా పుడమి తల్లికి జన్మ అరణమిచ్చినటువంటి వాళ్ళుగా భావిస్తూ ఆ ప్రేరణలో నేను ఉన్నంతకాలం పాట రాస్తున్నంతకాలం ఒక
ఒక సుద్దాల హనుమంతుని, ఒక శివసాగర్ని, ఒక గద్దర్ని, వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు ఆ ఉనికితో, ఆ యొక్క స్ఫూర్తితో ఆ దారిలో నడుస్తూనే ఉన్నాను. సినిమా మాధ్యమం ఒక్క క్షణంలోనే కోట్ల మంది హృదయాలకు వెళ్ళిపోయేటువంటి ఏకైక పవర్ఫుల్ మీడియా సినిమా. శ్రీశ్రీ గారు ఉపయోగించుకున్న ఆ మాధ్యమాన్ని నేను 30 ఏళ్ళుగా ఉపయోగించుకుంటున్నాను, ఇక ముందు కూడా ఉపయోగిస్తాను. అప్పుడప్పుడు ఇలా మీలాంటి వాళ్ళ యొక్క కరస్పర్శతో, స్వరస్పర్శతో నన్ను నేను పునీతం చేసుకుంటానని వాగ్దానం చేస్తూ నమస్కారం. ధన్యవాదాలు అశోక్ అన్న. ఇలాగనే ఇన్న అశోక్ అన్న మాట్లాడుతున్నప్పుడు అన్న చెప్పని చెప్పాను, తెలంగాణ ఉద్యమకాలంలో కూడా చాలా వృత్తి తొలగించిన పాటలు అశోక్ అన్న రాయడం జరిగింది, కానీ అది బయట ప్రపంచానికి పరచలేదు. మరోసారి ఆ పాటల్ని ఇన్న ద్వారా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతనే ఉందని అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు డాక్టర్ వెన్నెలక్కని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. చాలా మనసుకి నచ్చిన డయాస్, ధైర్యం ఇచ్చే డయాస్ నాకంటూ ఉన్నారు. నేను ఒంటరిదాన్ని కాను అనే వేదిక, ఆ వేదిక మీద ఉన్న మహానుభావులు, పెద్దలు, ఒక ఉద్యమాల పోరులో భాగమై చచ్చినా సరే చావుకు ఎదురీడి ముందుకొచ్చి తెలంగాణ సాధించాము. అట్లాగే నవ తెలంగాణ, సమాజమైన తెలంగాణని సాధిస్తామో అని అదే పట్టుతో, అదే గుండెధైర్యంతో ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు అందరికీ మీ చెల్లె, మీ బిడ్డ గదరన్న బిడ్డగా వందనాలు, పాదాభివందనాలు. ఈరోజు నేను అంకుల్ కేశవ గారు గురించి చెప్పేంత గొప్పదాని కాను, మా తండ్రి గద్దరన్న గురించి చెప్పేంత గొప్పదాని కాను. కాకపోతే చిన్నపిల్లగా, మీ అందరి ముంగట చాలా చిన్నపిల్లని, ఇప్పటికే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏమి చేస్తారు, ఏమి మాట్లాడతారు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, మంచి చెడు, ధైర్యము, పిరికితనము ఎవరి దగ్గర నేర్చుకుంటారంటే మొదటిగా తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు, పక్క వాళ్ళు, తర్వాత రెండవది స్కూల్లో, తర్వాత తను పెరుగుతున్న సమాజంలో. నేను ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే, ఉండగలుగుతున్నానంటే దానికన్నా ముందు ఒక చిన్న చెప్తాను. నాన్న మీద ఇన్సిడెంట్ అటాక్ అయినప్పుడు, నాన్న మీద పోలీసు కాల్పు అయినప్పుడు నేను, మా పెద్దన్న, మా అమ్మ ఆల్రెడీ అక్కడుంది, పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చాం. రాగానే అక్కడ నేను ఏడ్చుకుంటూ కుప్పు కూలిపోలేదు ఆడపిల్లలాగా, ఎవరా మా నాన్న మీద ఫైరింగ్ చేసిందని రాళ్ళు తీసుకొని, కట్టెలు తీసుకొని ఎవరైతే కాలవడానికి వచ్చినారోనో వాళ్ళని ఉరికిపించినాం. అంటే వెహికల్ కారు చాలా స్పీడ్గా తీసుకుపోతే 2-3 కిలోమీటర్స్ పరిగెత్తి, రాళ్ళు రువ్వుకుంటా పరిగెత్తి నంబర్ రాసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను పుట్టి పెరిగిన అమరవీరులు, ఉద్యమకారులు, సమాజ సేవకులతో పెరిగొచ్చిన ఆ ధైర్యం వచ్చింది. రెండోది, నేను ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను, మీతో ఉండగలుగుతున్నానంటే ఉద్యమాలలో భాగం, మమ్మల్ని చిన్నప్పుడు పట్టుకొని పోయారు, తర్వాత పాశం యాదగిరి అన్న గారు, అలాగే మన జావేద్ అన్న గారితో నాకు తెలిసిన చాలా 2-3 సార్లు వచ్చినప్పుడు, క్యాబేటి ఎట్లనో బాగున్నావా, దా దగ్గర్రా అని, అంత గొప్ప వ్యక్తి ఒక చిన్న పిల్లని దగ్గర తీసుకొని తన కూర్చోబెట్టుకోవడంలో ఉంది తన గొప్ప వ్యక్తిత్వం. అంటే అంత గొప్ప వ్యక్తులు, అంటే డయాస్ మీద చూసే వ్యక్తులు ఎంత గొప్పగా ఉన్నారు, వాళ్ళు చాలా డౌన్ టు ఆడుతూ ఉంటారు. సో నాకు అంకుల్ గారితోని చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే నాన్న చెప్పేవాడు చాలా గ్రేట్,
ప్రొఫెసర్ తెలుసా, ఇంగ్లీష్ ప్రొఫెసర్ తెలుసా, చాలా గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ లీడర్. అంటే గ్రేట్ లీడర్ ఒక చిన్న పిల్లల్ని దగ్గర తీసుకుంటే ఒక ఆత్మస్థైర్యం అనేది నేను అతని నేర్చుకున్నాను. ఇంకా మా తండ్రి కోసం చెప్పాలంటే తండ్రి అనేదానికంటే మేము కూడా ఇంట్లో ఆయనని ఒక గ్రేట్ పర్సనాలిటీ, ఒక వీరుడు, ప్రజల్ని కదిలించిన వీరుడు, ఒక త్యాగమూర్తి, దేనికి తూటాలకు భయపడని, నిందలకు భయపడని, ద్రోహానికి భయపడని ఒక విజనరీని, ప్రజల కోసం తన జీవితాన త్యాగం చేసే ఒక మనిషిగానే చూస్తాం. అందుకే ఏదైనా గదరన్ననే అంటాం. ఈ రాటికి కూడా ఆయనను గదరన్నగే సంబోధిస్తాం. పోయిన ఏడాది ఆయన బర్త్డే రోజుకి మేము ఏ బర్త్డే సెలబ్రేట్ చేసుకోము, కాకపోతే గుర్తుగా వెళ్ళి ఆయనకు పలకరించి పోయిన ఏడాది ఈ టైం 7:38 ఉన్నాము, ఈ సంవత్సరం లేడు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వీరులు మరణించరు, వీరులు వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళ ఆశయాలని ముందు తరాలకు అప్పచెప్పిపోతారు. దాంట్లో మీరు నేను ఉన్నానుకుంటున్నాను. అందుకే చివరిగా ఆయనకు నివాళిగా ముందు తరాలు వాళ్ళ తరఫున, కళాకారుల తరఫున, ముందు వచ్చే ఉద్యమాల కారుల తరఫున, స్త్రీల తరఫున, చెల్లెల తరఫున, అందరి తరఫున ఆయనకు నివాళిగా ఒక చిన్న పాట పాడుతున్నాను. అంటే నేను పాటలు చాలా తక్కువ పాడతాను, కాకపోతే ఆ పాట ఎందుకు పాడుతున్నామంటే మనము గద్దరన్న లేడు, గద్దరన్న లేడు అని అనుకోలేము. ఆయన ఉన్నాడు, ఆయన స్ఫూర్తిని మనకు అందించాడు. ఆయనే కాడు, ఎంతోమంది గొప్ప మేధావులు, విప్లవకారులు, వాళ్ళ ఆశయాలే మనలో ఉంది. ఆ ఆశయాలే ముందుకు తీసుకుపోవడానికే ఉన్నామని అని నన్ను నేను అనుకుంటూ, నా తోటి వాళ్ళు అలా అనుకుంటూ ఒక చిన్న పాట పాడతాను. నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, నీ పాట ఆగలే మా నాన్న గద్దారన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధం అవుతాము, అంటరాని కాడ నీ ఆత్మ నవ్వుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, మేము పయనమైనమో మాయన్న గద్దారన్న, అక్కాల చెల్లెలాకు మేము అండగుంటాము, తమ్ముల అన్నలాకు మేము తోడుగుంటాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, గద్దరు గలమైతం మా అన్న గద్దారన్న, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవుతాము, రైతన్న కూలిలాకు రణరంగమవుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, పొలిమేరు జుడతమే మాయన్న గద్దారన్న, నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, గద్దరు గలమైతం మా అన్న గద్దారన్న, నీ పోరు బాట అయితం మా అన్న గద్దారన్న, అమరులు మరణించరు, అమరులు మళ్ళీ మళ్ళీ పుడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు వినలక. ఇప్పుడు ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీ గారిని మాట్లాడాల్సింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న పెద్దలందరికీ దండాలు. జై తెలంగాణ. కేశవరావు జాదవ్ సాబును గద్దరన్న ఇద్దరితోని కలిసి పనిచేసేటువంటి అదృష్టం వాళ్ళు పుట్టిన, అంటే వాళ్ళు జీవిస్తున్న టైంలో నేను యువకునిగా ఉండడం నా అదృష్టం అనుకుంటున్నాను. నేనైతే చాలా హానెస్ట్, చాలా నిజాయితీపరుడు కేశవరావు జాదవ్ సాబు. ఎప్పుడు చూసినా కానీ అంటే నేను అనుకుంటున్నా తెలుగులో కనుక ధారాళం కనుక మాట్లాడగలిగేది ఉంటే తెలంగాణలో
కేశవ జాదవ్ సాబ్ పేరు మాత్రం ప్రతి పల్లెలో ప్రతి నోట్లో నాన్ కావచ్చు సార్ కనుక తెలుగు కనుక ఫ్లూయెంట్ కనుక ఉండేది ఉంటే. అది ఒక్కటి ఒక డ్రాబ్యాక్ అనిపిస్తుంది, ఊకే అనిపిస్తుంది. ఎందుకంటే అంత నిజాయితీ పరుడు అంటే ఉన్న మేధావులు అందరు ఇట్లా చాలామంది మేధావులు వచ్చు, కానీ ఈయన లెక్క ముక్కుసూటిగా మాట్లాడే తత్వం చాలా అరుదు. ఇక గద్దరన్న గురించి అంటున్నావు, ఇప్పుడు దేశంలో ఏ సంధిలో ఏ ఊర్లలో ఎక్కడున్నా కానీ ఏదన్నా ధైర్యంగా ఏదన్నా ప్రజల గురించి ప్రజల హక్కుల గురించి ఏదన్నా పోరాటం కనుక చేస్తే అంబేద్కర్ విగ్రహం ఎక్కడో దగ్గర ఒక మూలకు పెట్టుకొని ఉంటాం. అట్లా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గద్దరన్న ఎక్కడున్నా కానీ ఏ ఉద్యమం చేసినా కానీ తను ఎక్కడో దగ్గర ఉన్నాడు అనే ఒక స్ఫూర్తి ఉంటుండే. ఆ పెద్ద మనిషి ఎక్కడో దగ్గర మనకున్న ఒక ధైర్యం అనేది ఉన్నదాకా ఉండే, ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఉంటే అంబేద్కర్తో పాటు పక్కకు గద్దరన్న బొమ్మ లేనిది అయితే ఉండదు. నాకు తెలిసి, నేను ఫస్ట్ నాకు గద్దరన్న ఎట్లా తెలుసు అంటే నేను నా 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, నేను బండెనక బండి కట్టి పాట పాశం యాదిరంకులు ఊకాను పాటతో మొదలుపెట్టి సో నేను జస్ట్ ఆ పాట నా లైన్లు బండి ఎనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవతవు కొడుకో నైజాము సర్ కరోడా నాజీల మించి నవరో నైజాము సర్ కరోడా పోలీసు మిలిటరీ రెండు బలవంతుల అనుకోని నువ్వు పల్లెలు దొసివి కొడుకో నైజాము సర్ కరోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ గోలుకొండ కిలా కింద నీ గోరిగర్తం కొడుకో నైజాము సర్ కరోడా ఇది నాకు ఓసెల్స్ తెలియనప్పుడు అప్పటి నుంచి చెవులలో ఇది పడతా ఉండే. ఈ పాట వాడిన తర్వాత నేను జిల్లా ఫస్ట్ నాకు ప్రైజ్ వచ్చింది. అట్లా నాకు గద్దరన్నతో నాకు ఫస్ట్ గద్దరన్న పేరు నాకు వినబడేది ఫస్ట్ దాంతో. సో తర్వాత నేను తెలంగాణ ఉద్యమం సైడ్ వచ్చేటందుకు కారణం మా నాన్న ముచ్చలసత్యనారాయణ గారు. దాని తర్వాత నేను ఫస్ట్ పాటలు విని రెండు పాటలు నాకు బాగా నేను ఇన్వాల్వ్ అయ్యేటందుకు వచ్చింది. ఒకటేమో మిత్ర గారు రాసింది పాలమూరు మీద, పల్లె పల్లెనా పల్లెరులో మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు చిన్నాబోయిన ఇండ్లు దుమ్ము పట్టినాయని. ఇంకోటి ఫస్ట్ టైం నేను యాదిరంకులు నన్ను స్కూటర్ మీద తీసుకొని గద్దరన్న దగ్గర తీసుకొని పోయి ఫస్ట్ మేము 96లో నవరంగ్ టాకీస్ మీటింగ్ ఫస్ట్ టైం, అంటే అంతకుముందు చాలా జరిగినాయి కావచ్చు కానీ గద్దరన్న ఎంట్రీ అయ్యే తర్వాత ఉద్యమ స్వరూపం కొంచెం మారింది. అప్పుడు కంటిన్యూస్గా మా ఇంట్లో కూడా మీటింగ్స్ జరిగేది, జాదవ్ సాబ్ కావచ్చు, జయశంకర్ సాబు ఇన్నన్న కూడా వచ్చి ఇన్నన్న కూడా పార్టిసిపేట్ చేసేది, వీళ్ళందరూ వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు ఒక ఫస్ట్ మీటింగ్ నవరంగ్ టాకీస్లో ఉన్నప్పుడు నాకు బాగా టచ్ అయింది. ఇప్పటికి కూడా నేను ప్రతి వేదిక మీద నాకు చాలా ఇష్టంగా చెప్పేది ఆ సమస్యలు పరిష్కారం అయితేనే గద్దరన్న జీవితానికి గద్దరన్న అనేది సార్థకంగా ఉంటుందని నాకు ఊకే అనిపిస్తుంటుంది. నేను ఆ చరణం మీకు వినిపిస్తా. తెలంగాణముల పడులేవు ఉన్న బడులకు భవంతు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకే మా సారు గారికి చాకి పీసు లేదో మాయన్నల్లారా చాకి పీసు లేదో మాయన్నల్లారా తగా పడ్డనా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా అని తెలంగాణలో ఉద్యోగాల మీద కావచ్చు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరి మిఠాయి చందనమామలే మేనేజర్లు డాక్టర్లు క్లర్కు కొరులు ఆఖరికి ఆ ఊడిచే చీపురు కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకి వచ్చినాడు అనుకుంటా ఇట్లా నదుల మీద కావచ్చు వీటన్నిటి మీద అది ఎక్కడో దిగిపోయినాయి ఇవన్నీ. ఇవాళ ఎప్పుడు తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లుండేనో, ఏదో 90ల సిచ్యువేషన్ ఎట్లుందో, ఇప్పుడు అంతకన్నా ఘోరం. గత 15 నుంచి యుద్ధం జరుగుతూనే ఉన్నది, ఇంకా 15 పాలనల 6000 బడులు తెలంగాణలో బంద్ అయినాయి. సో అది ఇప్పటికీ కూడా మళ్ళీ అదే సాహిత్యం పాడుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉన్నది. కానీ ఒకటే ఏంటంటే గద్దరన్న లాస్ట్ మొన్న నేను చనిపోయే ముందు నిజమే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని మాత్రం కూల్చాలన్నది ప్రజలందరూ కలిసి కూల్చేశారు, మన అందరం కలిసి కూల్చేసినాం. అంటే వాస్తవం కూడా గత 10 ఏళ్ళు ఏదైతే అంతకుముందు అన్న రాచరికం కత్తి మీద నెత్తుర్ల హారమా దొరవారి గడులలో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన న్యాయమా అని చెప్పని అన్నాడు కదా, సేమ్ అట్లనే మనం తెలంగాణ ఫామ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన కాడికి ఇప్పటిదాకా మొన్నటి వరకు కూడా ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి రాచరిక పరిపాలనలో ఉన్నాము. దానికి నిదర్శనం ఏంటంటే తనను గేటు కాడ నిలబెట్టి కనీసం ఇంటర్వ్యూ ఇవ్వనటువంటి ప్రభుత్వం ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తున్నది, కానీ ఇలా చూసినాం కదా విగ్రహం పెడతా అంటే కూడా
దానికి అసలు అసలు ఇష్యూ చేయదు వాళ్ళు, వాళ్ళే ముంగడికి రావాలి. అసలు ఆ ప్రభుత్వ ప్రజాప్రభుత్వమే బోర్డు పెట్టింది కూడా తన తన ఖాయం చేసినటువంటి నేమ్ మీదనే పెట్టుకుంటూ వచ్చిండ్రు. ఏ ఇప్పుడు వాస్తవం కూడా జాదవ్ సాబ్ అన్నదాన్ని ఏంటంటే ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ ఏదో ఉన్నదో గదరన్న కూడా సేమ్ అదే మనసులో ఉండే ఆ సైడ్ బాటలు మనం వేయాల్సిన అవసరం మన మీద ఉన్నది. తనెట్లయితే నీ పాటనే వస్తున్నానమ్మో అని చెప్పుకుంటా తెలంగాణ పల్లెలారా అనుకుంటా నీకు ఆ కారుకి గజ్జనై నేను వస్తున్నాను ఎట్లయితే అన్నాడు, ఆ గజ్జల మూత కావచ్చు జనానికి ఎప్పటివరకు అయితే నిజంగా కూడా ప్రజాప్రభుత్వాలు తెలంగాణలో ఫామ్ కావో అప్పటిదాకా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ పోరాటాలు వీళ్ళ సాహిత్యము వీళ్ళ రచనలు వాళ్ళకు ఉన్నటువంటి నిజాయితీని యువకులందరూ కూడా స్ఫూర్తి కనుక తీసుకొని కనుక చేసుకోకపోతే ఉట్టిగంటే దేవుళ్ళ యొక్క బొమ్మ పెట్టుడు కాదు కానీ వాళ్ళ ఆలోచనలు ఇన్స్పిరేషనల్గా తీసుకొని వాళ్ళ లైన్ను కనుక తీసుకొని ఎక్కడ కూడా ఎంత నిజాయితీ ఉన్నారో మనకు కూడా ఇక మచ్చ లేకుండా ఎట్లయితే వాళ్ళు బతికినరో వాళ్ళ లెక్క యువతరం కూడా అట్లా బతికి రేపు సామాజిక ప్రజా తెలంగాణ సైడు పోవాలనే ఆలోచనతో అందరికీ మన విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా చాలా పెద్దవాళ్ళు మాట్లాడిన కాబట్టి ఇంతటితో ముగిస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మరి వీరులకు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలకుల చేతిలో హత్య గావింపబడిన అమరులు బెల్లి లలితక్క అలాగే శ్రీరాముల రాములు యాదవ్ ముక్క కరుణాకర్ అన్న పిల్లలు బెల్లి లలితక్క కొడుకు సూర్యప్రకాష్ కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు భువనగిరి నుంచి రావడం జరిగింది. వాళ్ళ ముగ్గురిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సూర్యప్రకాష్ బెల్లి లలితక్క కొడుకు సూర్యప్రకాష్ ఇన్నన్న పక్కకు ఉన్నటువంటి అతను సూర్యప్రకాష్ బెల్లి లలితక్క కొడుకు, ముక్క కరుణాకర్ అన్న కొడుకు, అలాగే రాములు యాదవ్ అన్న కొడుకు. ఈ ముగ్గురు కూడా పేరు యాదన్న చెప్పినట్టు పేరుకు నయమికి అత్తైన అందించింది మాత్రం పాలకు నాటి సమైక్య పాలకులు వాళ్ళ దురాఘాతానికి బలైన అమరుల సంతానం వారు వారిని గౌరవించుకోవాలి కాబట్టి వారికి చిరు సత్కారం. జోహార్ తెలంగాణ మర వీరులకు, జోహార్ తెలంగాణ మర వీరులకు, జోహార్ బెల్లి లలితక్కకు, జోహార్ బెల్లి లలితక్కకు, జోహార్ శ్రీరాముల యాదవన్నకు, జోహార్ రాముల యాదవన్నకు, జోహార్ ముక్క కరుణాకరన్నకు, జోహార్ ముక్క కరుణాకరన్నకు, జోహార్ గద్దరన్నకు, జోహార్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్కు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరవీరుల వారసత్వాన్ని. ముక్క కరుణాకర్, బెల్లి లలిత, శ్రీరాములు రాములు యాదవ్ అట్లా 18 మందిని చంద్రబాబు నాయుడు హతం చేసింది తెలంగాణ అన్నందుకు. ప్రతిసారి గద్దరన్న, కేశవరావు జాదవ్ ఎవరు చచ్చిపోయినా పోయినరు, ఇన్నారెడ్డి అన్న అందరు పోయి వాళ్ళందరు బెల్ చంపుతారంటే కూడా ఫోన్లు చేసేవాడు వాడు. ఫోన్లు ఎవరు కాదు, నయం లేడు, పోలీసులే చేస్తారు, నయం పేరు చెప్తారు. అయినా ధైర్యంగా పోయినరు. ఇన్ని రోజులకు వాళ్ళు పాపం ముగ్గురు ఎంత దీనంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. వీళ్ళ సరి వీళ్ళంటే పెద్దోళ్ళు ఆడ బెల్లి వెళ్తే బిడ్డ పరిస్థితి ఎంత దీనంగా ఉన్నది. తెలంగాణ కోసం పోరాడినందుకు కదా వాళ్ళ గుర్తింపు ఉందా? ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వంలో కూడా లేదు. అందుకనే మళ్ళా వీళ్ళ గుర్తింపు వచ్చేదాకా, అమరులను తలుచుకునేదాకా మళ్ళా తెలంగాణ నవ తెలంగాణ ఉద్యమం కొనసాగించవలసిందే. అక్క అమ్మ మీకు కూడా మేముంటాం, మీరు వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళమ్మా మధ్యలోకి రామ్మా.
వాళ్ళిద్దరికి విమలక్ ట్రోఫీ కప్పేసాను ఈ అక్క కప్పు ట్రోఫీ అమరవీరుల ఆశయ సాధన సమితి నాంపల్లి దేవరకొండ నాంపల్లి నుంచి వచ్చిన పాపం కోర సాయిరాం ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారికి అత్యంత సన్నిహితులు. ఇప్పుడు బెల్లి తక్క కుమారుడు సూర్యప్రకాష్ ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యప్రకాష్. ఇలాంటి వేదికను మొదటిసారిగా పంచుకుంటున్నాం మీ ముందు. తెలంగాణ అమరవీరులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితులు ఆ వాళ్ళకి ఒక్కరికి మాత్రం తెలుస్తాయి. ఎందుకంటే గద్దరన్న కుటుంబ సంగతి గద్దరంగా మాత్రమే తెలుసు, బిల్లల తక్క కుటుంబ సంగతి బిల్లలతో మాత్రమే తెలుసు, చూసేవాళ్ళకి మాత్రం వాళ్ళు ఒక్కరే కనిపిస్తారు. సో బిల్లల తక్క కుటుంబాన్ని ఎలా చూసుకున్నది అనేది ఒక ఇన్సిడెంట్ చెప్తా చిన్నది. ఆమె తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు నేను 94లో పుట్టినాను, మా అక్క 92లో పుట్టింది. 94 పుట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం 96లో మొదలైంది. మార్చి 7-8 ప్రాంతంలో మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆ సమయంలో మా వెళ్ళలు తక్క నేను అక్కనే పిలుస్తాను. ఎందుకంటే నేను అవ్వలేదు చిన్న, నేను 99 చనిపోయిందని నేను 5 ఇయర్స్ ఉన్నారు ఆ సమయంలో. ఆ సమయంలో ఊరూరా తిరుగుతూ సాయంత్రం 6 వరకు స్పిన్నింగ్లో వర్క్ చేసి ఈవినింగ్ ప్రచారానికి వెళ్ళేది. ఊరూరా తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి గ్రామాన్ని చేర్చాలనే ఉద్దేశంతో వెళ్ళేది. నేను చిన్న పాలదాగే సమయంలో ఉన్నాను. ఆ సమయంలో నన్ను వదిలేసి వెళ్ళేది బల్లెల తక్క. ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, 5 అక్కచెల్లెలు మొత్తం. సో ఏ చెల్లె దగ్గర నన్ను వదిలేసి వెళ్ళేది. వెళ్ళినప్పుడు నేను పాలకి ఏడిసేవాన్నట. వాళ్ళ అమ్మలు చెప్తారు పాలకి ఏడుస్తుంటే పాల బిస్కెట్లు చిన్న వచ్చే అప్పట్లో అవి నీళ్ళలో అది నా పెదాలు తడుపుకుంటా ఆ అక్కచెల్లెలు అందరూ అమ్మ తిట్టేవాళ్ళట, నువ్వేం చేస్తున్నావు ఏం కదా పిల్లల్ని ఇచ్చిపెట్టిపోతున్నావు నువ్వు అని తిడితే. ఇక తిరిగి ఒకరోజు బాగా తిడితే ఏడుచుకుంటూ పడుకుందంట. ఆమెకు అప్పటికే బెదిరింపులు వస్తున్నాయి, తెలంగాణ ఉద్యమం ఆపుతావా లేదా నేను చంపేస్తానని బెదిరింపులు వస్తుంటే ఆమెకు అర్థమైపోయింది వ్యూహంలోకి వెళ్ళిపోయినా అని. ఇంట్లో వాళ్లకు ఆ క్వశ్చన్ అడిగిందంట అమ్మ, నేను ఒకవేళ కనిపించకపోతే మీరు దోలాడతారా నన్ను వెతుకుతారా అని అడిగింది ఒక క్వశ్చన్. అడిగితే నా ముఖం చూసి మా ఇంట్లో వాళ్ళ కోపం ఉంది బాగా అమ్మ మీద, పిల్లాన్ని ఇచ్చిపెట్టిపోతుందని. నిన్నెవరు దొలాడతారమ్మా, నేను దొలాడను, నేను నువ్వు చిన్నపిల్లని తీసుకుని వెళ్ళిపోతున్నావు, నీ మా నువ్వు పోతున్నావు అని తిడితే ఏడ్చుకుంటా పడుకొని మళ్ళీ కొద్దిసేపు వెళ్ళేసి మీరేం నన్ను దొలాడేది, తెలంగాణ ప్రజలను దొలాడుకుంటారు, వాళ్ళ గుండెలో నేను ఉన్నా అని చెప్పి అమ్మ ఆ రోజు ఆ మాట అన్నది. ఆ మాట అందరూ మర్చిపోయారు. తర్వాత కొన్ని రోజులకు వితిన్ 2-3 మంత్స్లో అమ్మ చనిపోయింది. తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళు పశ్చాత్తాపంతో ఉంటారు, ఇంత గొప్ప ఉద్యమం చేసింది ఆమె, ఆమె ఇంత మాట్లాడినామని ఆమె బాధ మీద చూసుకోలేకపోయినా అంటారు. సో కుటుంబాన్ని ఏనాడు కూడా వాళ్ళు కుటుంబం ప్రేమ ఉంటుంది కానీ సమయం ఇవ్వలేరు వాళ్ళు. సో ఆ రకంగా ఉద్యమంలో పాల్గొన్నది. సో ఆ తర్వాత గద్దరన్నని 2018లో కలిసింది నేను. గద్దరన్నని కలిసినప్పుడు అన్న ఒక మాట అన్నాడు, కలవంగానే ఎలా ఉన్నారు బేట, ఇంత పెద్దగా అయ్యారు కదా, ఇన్ని రోజులు మేము చూడలేము మిమ్మల్ని అని అన్నాడు. ఇక బాగోగులని అడిగాడు, ఇక మేము చిన్నప్పటి నుంచి కష్టాలని చెప్పుకుంటూ వచ్చినాం. చెప్తా మా అన్న ఏమంటే, బిడ్డ మీరు బాధపడకండి, నేను నా పిల్లకి ఏమీ లేదు, మీ అమ్మ మీకు ఏమీ లేదు, సో మాకు బిరుదులు మాత్రం వచ్చినాయి, కానీ మేము ఇచ్చే ఆస్తులు ఏంటంటే ఆస్తులు ఇవ్వలేము కానీ మీకు ఆశయాలు ఇస్తాం బేట, ఆశయాలను మీరు మీ పద్ధతిలో మీకు శాతనైన వారికి ఆశయాలు ముందు సాధించండి, కానీ మేము ఆస్తులు మాత్రం ఇవ్వలేము బేట, మా ఆశయాలే మీ ఆస్తులు అని ఒక మాట అన్నారు గద్దరన్న ఆ రోజు. సో ఆ తర్వాత అమ్మ చెప్పినట్టు అనిపించింది ఆ మాటలు. సో మా సాయశక్తులు అలా ఆశయాలను కొనసాగిస్తాం కోరుకుంటున్నా. సో కష్టపడుకుంటూ చదువు మాత్రం వదిలేకుండా ఎంటెక్ కంప్లీట్ చేసి ప్రజెంట్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. సో వాళ్ళ ఆశయాలు ఏంది, ప్రతి ఒక్కరికి విద్య అందాలి, ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఉండే. ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చాను, ఫ్రీ ట్యూషన్స్ చెప్పడం కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో వెళ్ళి అవగాహన కల్పించే కార్యక్రమాలు నేను చేసుకుంటూ వస్తున్నాను. సో అది కూడా వాళ్ళ ఆశయాల సాధన అనుకుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ. సంతోషం. పాపం బెల్లెలు తక్క అట్లా అంతమైంది. పోలీసులే హత్య చేసిండు, చంద్రబాబు నాయుడు హత్య చేసిండు, చిన్నపిల్లలు సూర్యప్రకాష్ వీళ్ళంతా ఎంత కష్టపడి పైకి వచ్చిండ్రు, అది నిజానికి తలుచుకుంటే దుఃఖం వస్తుంది.
వాళ్ళు నిజంగానే గొప్పవాళ్ళు, అంత గుండె ధైర్యం వాళ్ళు మెచ్చుకోవాల్సిన విషయం ఉంది. అందుకనే ఇప్పుడు ఒక్క నిమిషం పోయే ముందు వనరాజ శ్రీరాములు గారి కోరిక ఒకటి, పృథ్వీరాజు పైకొచ్చి వాళ్ళ ఫాదర్ సంగమరెడ్డి సత్యనారాయణ గారు రాసింది పాట పాడమని వారు కోరుతున్నారు సంజీవ రెడ్డి మా మీద. పోయటం నాపి అడిగిండ్రు. జనతా పార్టీ ఫారం అయినాక, జనతా పార్టీ ఎలక్షన్స్ అయినాక 1977 ఆ రోజు రాత్రి అన్నకుండా చేరొస్తారు. మేమంతా సత్యనారాయణ గారు, మీరు ఫాదరు, నేను ఒక 50 మంది చేరొస్తారో వింటాను రిజల్ట్స్ ఎట్లా వస్తాయి ఏం కథ అని. రిజల్ట్లో ఇందిరాగాంధీ ఓడిపోయిండు, రాజీవ్ గాంధీ ఓడిపోయిండు అని తెలియగానే సత్యనారాయణ గారు ఏం చేసిండంటే, ఆవు బాయే, దూడాబాయే, పీడాబాయ్ అనే శ్లోగన్ కూడా ఇచ్చాడు. బ్రహ్మాండంగా సంజీవ రెడ్డి గారి పేరు మీద వారు పాట కూడా పాడింది. థ్యాంక్ యూ. సంజీవరెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ, సంజీవరెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ. సునోజి మేరా గానా కహతా హై తెలంగాణా, ఇన్సాన్ తుమ్కో మానా ఐసా కభీ న జానా, బతా దియా జమానా బందర్ కా కారనామా, సంజీవరెడ్డి మామ, సంజీవరెడ్డి మామ, సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ, ఓ రామ రామ రామ, సంజీవరెడ్డి మామ. వైదోంకి నద్ది బై గై, ధోకా ఫరేబ్ రహ గై, కుత్తేకి దుమ్తో ముడ్ గై, టేడీకి టేడి రహ గై, ఏ యాద్ రకో ప్యారే, పడేంగే పాయే జామా, సంజీవరెడ్డి మామ, సంజీవరెడ్డి మామ, సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ, ఓ రామ రామ రామ, సంజీవరెడ్డి మామ. చాలా పెద్ద ఉంటుంది ఇది, చాలా మంది మాట్లాడింది కాబట్టి, రెండు చిరణాలు వాళ్ళు అడిగింది కాబట్టి. ఇది 58లో రాసిండు నీలం సంజీవరెడ్డిని, పాడేంగ పాయిజామా అని. హక్కు చీన్ కర్ హమారా, అప్నే కో తూ సమారా, సున్ బాత్ కావారా, కరోడు కయ్యనారా, చొడోజీ తెలంగాణ చెల జావో రాయలసీమ, చొడోజీ తెలంగాణ చెల జావో ఆంధ్ర సీమ అన్నాడు. ఎల్లగొట్టినాం అంతే. జై తెలంగాణ. ధన్యవాదాలు ప్రదీప్ భాయ్. జాదవ్ సార్కి అత్యంత సన్నిహితులు, ప్రముఖ న్యాయవాది చంద్రశేఖర్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జాదవ్ గారి చిరకాల సన్నిహితులు, సభకు నమస్కారం. సార్, ప్రముఖ తెలంగాణ సినిమా దర్శకుడు రఫీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో ఒక ఆదిపురుషుడు అనుకోవచ్చు జాదవ్ గారు. ఆయనతోని ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు ఆయనకు ప్రేరణ లేకుండా ఎవరు కూడా లేరని నేను భావిస్తాను. ఆయన సమాజంలో సోషలిస్టుగా గుర్తింపబడ్డాడు. రామన్నోర్ లోయకు అతి సన్నిహితుడు, ప్రభావితుడైనటువంటి వ్యక్తి. లోయ అంటే ఆయనకి ఇంకా ఎవరు లేరు. లోయ పేరు వచ్చిందంటే ప్రపంచాన్నే మర్చిపోయేటువంటి ఒక మానసిక తత్వం ఆయనకు ఉండింది. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన్ని ఏ విధంగా ఉద్యమాలు ఎవరైనా చేయాలి అనుకున్నప్పుడు, ఉద్యమం యొక్క రీతిని తెలుసుకోవాలన్నప్పుడు జాదవ్ను చూడవలసిందే. ఆయనకు ఎంతమంది ఉద్యమంలో వస్తున్నారో, ఎంత కమిట్మెంట్ ఉన్నది, ఎటువంటి పరిజ్ఞానం ఉన్నది, అవి ఏవి చూసే అవసరం లేదు ఆయనకు. ఆయన దగ్గర ఆయనను చూస్తే ఆయనకు ఉద్యమం ప్రేరణ వచ్చేది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆయన యొక్క దృష్టి ఉండేది. ఇటువంటి యొక్క బేసిక్ థింగ్స్ మానవీయ కోణంలో చూస్తే కానీ, సామాజిక కోణంలో చూస్తే కానీ ఆయన మెండుగా ఉండే. ఆయన ఎక్కువ ప్రభావితుడైన సోషలిస్టు రామ్మనోహర్ లోయతో ప్రభావితుడైండు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ గదరు, ఈ యాదగిరి గారు వీరంతా ఇక్కడ ఎదురుగానే హాల్ ఉంటుండే. ఇక్కడ మీటింగ్లు ఎక్కువ అయ్యేవాడు అయ్యేటి. చాలా సంఘటన
జాదవ్కి ఏమిటిదంటే సంఘటన, ఎప్పుడైనా మీటింగ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలి, ఉద్యమం చేయాలి, ప్రజావాణి వినిపించాలి, కంపల్షన్స్ ఎదుటి వ్యక్తి నుంచి తీసుకోవాలి, ఇది ఆయన ఉద్యమ లక్షణాలు. ఈయన తెలంగాణ గురించి ఏమిటిది, నిర్మాణం ఎట్లా కావాలి, ఏం కావాలి అనే ఆలోచన నేను అనుకుంటుంటే అక్కడ ఒక లోపం ఉంటుండే ఆయన దగ్గర. నిర్మాణం అయితే సరిపోయి ఎవరన్నా ఏమన్నా చేసుకుంటారు, వచ్చేవాళ్ళు సరి చూసుకుంటారు. నేనేమనేవాడిని ఒక అర్హత యోగ్యత మంచివాళ్ళ చేతుల్లోకి పోవాలి కదా తెలంగాణ అంటే, అది చూస్తే మనకి తెలంగాణ ఇప్పుడు తొందరగా రాదు. అది ఉద్యమాలనే చేయాలి, తెలంగాణ ఏర్పడాలి. అది ఎవరి చేతిలోకి పోయినా కానీ సమాజం వాళ్ళని దురుస్తు చేసుకుంటుంది, మంచి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేటట్టు సమాజం చూసుకుంటుంది. ఆ భాగాన్ని సమాజానికి వదిలిపెడదాం మనం అని అనేవాడు. అది నాకు సంపూర్ణంగా ఇష్టం లేకుండా ఉండే, ఇప్పుడు చూస్తే అది నా అనుమానం సరి అయిందే అనిపించింది. నిర్మాణం అయితే అయింది, అది ఎక్కడెక్కడో తిరుగుతున్నది. మేము అనుకున్నట్టుగా తెలంగాణ మాత్రం అట్లా తిరగడం లేదు, అట్లా కావడం లేదు. అది ఒక లోపం జరిగిందని ఇప్పటికీ నా భావన. అయితే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన ఆర్థిక వనరులు ఎట్లా చేస్తూ ఉండే, ఒక ఉద్యమాలు చేసేవాళ్ళు చూడవలసినటువంటివి. డబ్బులు మొదలు పెట్టుకొని ఉద్యమాలు చేయాలంటే కాని పని. ఆయన ఎప్పుడు కూడా డబ్బును సెకండరీగా చూసేవాడు. ఎక్కడ సంఘటన ఉంటే అక్కడ డబ్బులు ఉత్పన్న వాటంతలా వేయటి. ఆ విధంగా మేము ఒక సందర్భంలో ఆ డబ్బు లోపం ఎత్తపెట్టేటప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు పోతే అనూహ్యమైన, అంటే మాకు అవసరానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చిండు ఆయన. ఇస్తే ఆయన బాగా కోపమైండు, ఏమిటిది ఈ విధంగా నువ్వు ఎక్కువ డబ్బు ఇస్తున్నావు, అది కుదరంటూ మాకు ఎంత అవసరం అనేది ఆడ అంతే కావాలి అని చెప్పి ఆయన దగ్గర ఆ మాత్రమే డబ్బు తీసుకొని వచ్చాడు. అంటే డబ్బును ఆయన ఏ దృష్టితో చూస్తుండే అనేది నాకు అక్కడ అర్థమైంది. సో ఆయన యొక్క మంచి లక్షణాలు అవన్నీ చూసుకుంటూ పోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత అవి ఏవి కూడా అమల్లోకి రాక లోపాలు ఏర్పడి అవన్నీ రివర్స్ అవుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉన్నది. అప్పుడు నిర్మాణమయ్యేటప్పుడు అర్హతల యోగ్యులను తీసుకొచ్చి వాళ్ళ చేతిలో అప్పచెప్పే విధానంగా ఉద్యమాలు రావాలని నేను మొదటి నుంచి అనేవాడిని. అంత దూరం మనం ప్రయాణం చేయలేము, ఉద్యమం వచ్చిన తర్వాత ప్రజలు చూసుకుంటారు అని అని అనేవాడు. సో ఆ విధంగా సంఘటన నిర్మాణం చేసేటందుకు ఆయన ఏ విధంగా పాల్పడి తెలంగాణ తీసుకొచ్చిండో, ఆ తర్వాత ఏ విధంగా అయితే రూపాంతరాలు చెందుతున్నాయో, దీనికి మనం అందరం కూడా ఈ ఆయన ఐడియాలజీ ప్రకారంగా తెలంగాణ ఎట్లా రావాలనుకున్నాడో ఆ ప్రకారంగా మళ్ళీ మనం ఒక ఉద్యమ రూపం చేయాలి, ఆ విధంగా మార్పు తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఊహించిన విధంగా మనం పోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ మిత్రులందరూ కూడా ఆ పని చేయాలి, ఒక సంఘటన ఏర్పడాలి, ఆ విధంగా చేస్తారని నేను మిత్రులను కోరుతున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, జాదవ్ గారిది యొక్క విగ్రహం స్టాచ్యూ ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచన కొందరు మిత్రులకు వచ్చింది. ఈ రాజు కూడా ఒకసారి కేశవరావు ఏర్పాటు చేస్తాను, కేశవరావు చెప్పిన నేను అంటే కేశవ్ ఆయన బాధ్యత నేను తీసుకుంటా, మీరు ఒక స్థలాన్ని చూడండి, అక్కడ స్థలాన్ని చూసి మీకు సమ్మతమైన స్థలం అనిపించినట్టయితే మిగతా ఏర్పాట్లన్నీ నేను చేస్తానని ఆయన ప్రామిస్ చేసిండు, రాజుకు చెప్పిండు కూడా. సో మీరందరూ ఒక కమిటీ వేసుకొని ఒక స్థలాన్ని ఒక నిర్ధారణ చేసి అది కనుక కేశవరావుకు చెప్తే అది చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తున్నాను, నేను మీకు ప్రామిస్ చేస్తాను. కాబట్టి దీని మీద ఒక సీరియస్గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అది ఏర్పాటు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రముఖ దర్శకులు రఫి గారిని మాట్లాడాల్సిందని కోరుచున్నాం. దయచేసి వక్తలందరూ కూడా కొంచెం సమయభావం చూసుకోండి. నా పేరు రఫీ. నేను తెలంగాణ ఉద్యమంలో ఇంకెన్నాళ్ళు సినిమా ద్వారా ఉద్యమానికి పరిచయమైన వ్యక్తిని. అయితే జాదవ్ గారితో గద్దరన్నతో నాకున్న చిన్న రెండు సంఘటనలు షేర్ చేసుకొని నా ఉపన్యాసం ముగిస్తా. అయితే నాకు తెలిసి జాదవ్ గారి లాస్ట్ శిష్యుణ్ణి నేనే, అందరికంటే లాస్ట్లో ఈ సమాజంలో ఆయనకు దొరికినోడ్ని నేను, నాకు దొరికిన గురువు ఆయనే. ఇది జాదవ్ సార్ గారి కృతజ్ఞత భావన నేను ఇక్కడికి వచ్చిన. గద్దరన్న ఏంటంటే, గద్దరన్న పాటగాడు, జాదవ్ గారు మాటగారు. ఆయన పాటకు
ప్రతినిధి, ఈయన మాటకు, విధానాలకు, విలువలకు ప్రతినిధి జాదవ్. అయితే నా కోరిక ఏముంది అంటే, వాస్తవానికి పాషం గారు, ఇన్నయ్య గారు కింద మీద పడి ఒక సమావేశం అయితే పెట్టినరు, వాళ్ళకి అభినందనలు. కాబట్టి ఏదో ఒకటి జరుగుతుంది, వాళ్ళని యాద్ చేస్తున్నాం. కానీ నేను ఊహించింది, నేను అనుకున్నది, నా గురువుకు నేను సరి అయిన నివాళి ఇవ్వలేకపోయినా అని నిరసనలా ఉన్న నేను. మనము కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరిది ఒకటే దినం పెట్టుకునే పరిస్థితి అంటే, ఆర్థికంగా కానీ ఈ రకంగా కానీ మనం మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇద్దరిని ఒకటేసారి కలిపి మనం పెట్టుకున్నాం, పర్వాలేదు, దాంట్లో తప్పేం లేదు. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది కదా. మనం గత ప్రభుత్వంలో ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడు జాదవ్ సార్ లాంటి వాడు చనిపోయినా అటు దిక్కు రాని మూర్ఖుడు. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అమాయకులు, వాళ్ళకి తెలియదు. అయితే బుద్ధిజీవులు, మేధావులు, ఈ వేదిక మీద ఉన్న నిర్వాహకులు, వీళ్ళందరూ ఈ సభ పెట్టుట్లో సక్సెస్ అయింది కానీ ప్రభుత్వాన్ని మెప్పించడంలో విఫలమైనరు. అయితే అవునా కాదా చెప్పండి. నేననేది జాదవ్ అనేటోడు తెలంగాణకు పెద్ద ఐకాన్. అది ఆయన ఒక ఐకాన్ అనేది సమాజానికి తెలపడానికే ఇట్లాంటి సమావేశాలు మనం పెట్టుకుంటున్నాం. అయితే ఇవన్నీ అధికారికంగా కావాలి. ఇప్పుడు గద్దర్ గారు చూడండి, ప్రభుత్వం అనే వెన్నుల బుల్లెట్లు వేసింది, తర్వాత ఒక టైం వస్తే మళ్ళీ అధికార లాంఛనాలతో కూడా ఆయన అంత్యక్రియలు చేసిండ్రు. ఎంత విచిత్రంగా ఉన్నది సమాజం. కాబట్టి మనం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది మనకున్ను ప్రభుత్వానికి. ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఎంతో మేలు. వాళ్లకు అర్థం చేపిస్తే వాళ్ళు పాటిస్తారు. జాదవ్ సార్ గురించి మనం వాళ్లకు ఒక గంట టైం తీసుకొని చెప్పనుండి ఆయన గురించి. జాదవ్ సార్ గురించి చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గత 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పి ప్రజలను 10 ఏళ్ల తర్వాత పసిగట్టినాం మనము. ఈ పాలకుడు వేస్ట్ తెలంగాణకని మనం 10 ఏళ్ల తర్వాత పసిగట్టినాం. జాదవ్ సార్ మొట్టమొదలే పసిగట్టిండు, అదే ఆయన ఘనత. జాదవ్ సార్ని అర్థం చేసుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం. కానీ జాదవ్ సార్ వ్యవస్థను అర్థం చేసుకున్నాడు. ఆయన ఆయన విలువ కూడా అర్థం అవ్వాలంటే ఇంకా 10 ఏళ్ళు పడుతుందేమో పోనీ, కానీ మేము శిష్యులం, బతుకున్నాం కాబట్టి ఈరోజు ఒక సంకల్పం చేసుకుంటున్నాం. అసలు సోషలిజం ఏంది? జాదవ్ సార్ శిష్యులు అంటుండ్రు గద్దర్, జాదవ్ సార్ శిష్యులు అంటుండ్రు కూర రాజన్న, జాదవ్ సార్ చదువు చెప్తే ఓ 1000 కొద్ది స్టూడెంట్స్ ఉంటారు. కానీ ఆయన శిష్యులు ఎవరంటే, ఆయన సోషలిజాన్ని, ఆయన విలువలను, ఆయన జీవన విధానాన్ని, ఆయన ముక్కుసూటితనాన్ని, ఆయన నిబద్ధతను, ఆయన నిజాయితీని ఫాలో అయ్యేటోడు ఆయన శిష్యుడు నా దృష్టిలో, కాదా? కాబట్టి సమాజంలో 2 రకాలు ఉన్నారు నేను చూసింది. బతుక నేర్చిన వాళ్ళు కొందరు, బతుకు బాట వేయడానికి బతుకు త్యాగం చేసిన వాళ్ళు కొందరు. దాంట్లో జాదవ్ సార్ అగ్రశ్రేణిలు ఉంటాడు తెలంగాణలో. జాదవ్ అనేటోడు వట్టి తెలంగాణకు పరిమితం కాదు. జాదవ్ అనేటోడు ఈ దేశానికే ఒక ఆదర్శం. ఆయన శిష్యులు ఎందరో సీఎంలు అయినరు. సోషలిస్టు పార్టీలలో వాళ్ళు ఎంతో ఎదిగి ఆయన శిష్యరికంలో ఇప్పటి వరకు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. నేననేది ఏంటంటే, ఒక గురువు జయంతిని దేశం మొత్తం కూడా జాదవ్ సార్ సొంతంగా ప్రమోట్ చేసుకోలే, ఆయనకి బర్త్డేలు చేసుకోలే, ఆయనకి అవన్నీ ఇష్టం ఉండేటి కాదు. అయినా కూడా ఈరోజు ఇంతో అంతో ఆయనకి ఇష్టం లేకున్నా కూడా మనం ఆయన జయంతి సెలబ్రేట్ చేయడము, దానికి ఒక చిన్న మీటింగ్ అన్న పెట్టిన పాషం గారికి, ఇన్నయ్య గారికి ధన్యవాదాలు చెప్తూ నేను దీంతో సాటిస్ఫై అయితే లేను. నాకు నేనే గిల్ట్ ఫీల్ అవుతున్నా. మన ప్రియమైన ముఖ్యమంత్రి గారికి నేనన్న పోయి కన్విన్స్ చేసేటోన్ని. ఇట్లాంటి సభలు అధికారికంగా రవీంద్ర భారతిలో సీఎం సమక్షంలో జరిగి ఉంటే ఆయనకు కూడా క్రెడిబిలిటీ వచ్చేది, జాదవ్ సార్ కీర్తి కూడా వ్యాప్తి చెందేది అనేది నా అభిప్రాయం. కాబట్టి వచ్చే సంవత్సరం ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా జరగాలి. అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణానికి అది పునాది అవుతుంది.
అది కానంత వరకు మనము ఒక అంధకారంలోనే బతుకుతున్నామని అనుకోవాలి. ఇప్పుడు కూడా మనం అంధకారంలోనే ఉన్నాం. మనం జాదవ్ సార్కు నాకున్న సంబంధం ఏంటంటే, జాదవ్ సార్కి నేను కలిసినప్పుడు ఒక 12 ఏళ్ళ కింద ఇంకా యంగ్గుండే నేను. ఆయన నన్ను కింద నుంచి మీదికి చూసి నాతో మాట్లాడి, అరే భాయ్ హమ్మె ఛోటా మీటింగ్ కర్లేనే 5-6 హజార్ జమా కర్లేకే బహుత్ మెహనత్ కర్తే తుమ్ ఎక్ ఫిలిమ్ ఇజ్ బనా దియే, ఖుద్కా పైసా లగా దియే, ఇత్తా టాలెంట్ హే తుమారా, తుమారీ శక్తి ఔర్ తుమారా పొటెన్షియాలిటీ ఏ బేవకూఫ్ సమాజ్ నై పై జాంతి, తుమిల్ లోకే పిచ్చే నక్కో బీరో అన్నాడు ఆయన. నేను కేసీఆర్ దగ్గర పోయి కలిసినా అంటే, అరే ఉన్నే బట్టె వాజే వాకైకు గేజీ అన్నాడు. ఆయన అన్న డైలాగ్ అంటున్నా, అరే ఉస్కే పాస్ కైకు గేజీ తుమ్, తుమ్ ఎక్ ఆర్టిస్ట్ హే, తుమ్ తుమారే పాస్ ఉను ఆనా, తుమారీ జురత్ ఉన్కు రైనా, తుమ్ ఐసా ఆగే పడో అని నన్ను ఆశీర్వదించిండు ఆయన. అది జాదవ్ సార్. ఇక గద్దరన్న గురించి చెప్తే, గద్దరన్న ఒక పాట, నేను పాటలు కూడా రాసేటోని, అయితే ఒక పల్లవి వినిపిస్తే సూపర్ సాహిత్యం ఉంటుంది దాంట్లో. అది విని ఏమన్నాడు తెలుసా, అరే నువ్వు తెలుగుల రారపోరా అనేటోడు ఆయన. అరే నువ్వు తెలుగుల పదాలు అల్లి అవి చేసి ఇవి చేసి ఇంత కష్ట, ఇంత పదాలు అల్లి అవి ఇవి చేసినావు, అంత అవసరం లేదు రా కష్టపడేది. చిన్నగా పిట్ వచ్చింది, పుల్ల తీసుకున్నది, ఒక గూడు పెట్టింది, దాంట్లో గుడ్డు పెట్టింది, పిల్లలైనరు, గింజ తెచ్చింది, నోట్ల పెట్టింది, ఇట్లుండాలి పాట అన్నాడు. అరే ఇదేదో బాగుంది అనుకున్నా నేను. ఇన్నిన్ని నిఘంటువులు చూసి, పదాలు చూసి, ఈ కవితలు రాసుడు ఏందని నేను ఎంతో అధ్యయనం చేసి నేర్చుకున్నా పాట రాసుడు. అరే గింత సింపుల్ ఉన్నది కదా నేను భలే అన్నాడు అనుకొని ట్రై చేయబోయినా, నిజంగా చూస్తే సింపుల్గా రాసుడే గొట్టుకుంటుంది, హార్డ్గా రాసుడే ఈజీ. అసలు నాకు అర్థమైంది. కాబట్టి ఆయన ప్రతిభ, ఆయన పాటలు నేను సపరేట్గా చెప్పే అవసరం లేదు. గద్దరన్న నీళ్ళ లాంటోడు, జాదవ్ గారు ఉప్పు లాంటోడు. నీళ్ళల్లో ఏమి వేసినా అది ఇమిడించుకుంటుంది, చక్కెర వేస్తే తీయగైతుంది, ఉప్పు వేస్తే పుల్లగైతుంది. అయితే గద్దరన్నకు కమ్యూనిస్టు దొరికితే కమ్యూనిజంలో అగ్రశ్రేణికి వెళ్ళిపోయిండు. తర్వాత ఇది కాదు ఇట్లా ఓట్లు అంటే ఓట్లు దిక్కుపోయిండు. అర్థమైంది ఆయనకు, అర్థం చేసుకునే గుణం నీళ్ళకు ఉంటుంది, ఒక ప్రవాహం ఉంటుంది. అది అంత గొప్ప మనిషి గద్దరన్న. ఈయన సోడియం క్లోరైడ్ ఉప్పు అది ఏం వేయి కదలదు, ఆయన అట్లనే ఉంటాడు, ఆయన బతుకు అట్లనే ఉంటుంది, ఆయన సిద్ధాంతం కూడా అట్లనే ఉంటుంది, అదే సత్యదాంగ కూడా అట్లనే ఉన్నాడు, ఇయాల కూడా అట్లనే ఉన్నది ఆయన వ్యవస్థ, ఆయన శిష్యులందరూ. ఇప్పుడు వాళ్ళ శిష్యులందరినీ చూస్తున్నా, రాజు ఉన్నాడు, సుగ్రా బేగం ఉన్నది, విమల గారు ఎన్నోసార్లు ఆమె ఇంగ్లీషు ఆయన మ్యాగజైన్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఆమెతో చర్చ చేస్తాడు, పాషమన్న ఉన్నాడు, ఈయన శ్రీరామ్ ఉన్నాడు, చాలామంది, భార్గవ్ భార్గవ్ ఆయనకి ఇల్లు లేక పరేశాన్ తిరుగుతుండే ఆయన. జాదవ్ సార్ వెలుగులోకి వచ్చినాడు, ఆయన శిష్యులు కూడా వెలుగులోకి వస్తారు. జాదవ్ సార్ ఎట్లున్నాడో శిష్యులు ఎట్లనే ఉన్నారు. నేను అనేది ఏంటంటే నిజాయితీ, అంటే వీళ్ళు బతక నేర్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది వచ్చిన వాళ్ళందరూ బతక నేసిన బాపతోళ్ళే, వాళ్లకు అధ్యక్షుడు కేసీఆర్. ఆయన పెద్ద రేంజ్ బతక నేసి ఉండొచ్చు, వీళ్ళు చిన్న చిన్నగా ఉండొచ్చు. మనం కూడా వెనుక పడిపోయినాం. ఎందుకు వెనుక పడిపోయినాం? జాదవ్ సార్ కూడా వెనుక పడిపోయినోడే, ఈ సమాజంలో ఇమడలేకపోయినోడే. కొన్ని జాగాలలో ప్రభుత్వాలను తెచ్చినోడు ఆయన, సోషలిస్టు పార్టీ ప్రభుత్వాలకు తేగలిగింది. ఆయన సిద్ధాంతానికి, ఆయన విధానానికి కట్టుబడ్డాడు, కానీ ఆయన సెల్ఫ్ ప్రమోషన్కి ఆయన ఎన్నడూ పోలే, కెమెరాల ముందు పోలే, వేదికలు ఎక్కలే. ఆయనకి ఇట్లాంటి వేదికలు ఒక చిన్న గడ్డిపోసతో సమానం. ఆయన ఆలోచనల మనిషి, ఆయన ఆలోచనల మనిషి, ఆయన ఆలోచనలు ఎట్లా ప్రభావితం చేయాలనే దాని మీద కసరత్తు చేసేటోడు. పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఇదే పని ఆయనది. సుగ్రామ్ మేడం లాంటి వాళ్ళు ఎవరైనా పోతే వాళ్ళు ఇంట్లో తిట్టేటోళ్ళు, మా డాడీని డిస్టర్బ్ చేయడానికి ఎందుకు వచ్చారు మీరు అంటే, వాళ్ళు సిగ్గుతో బ్యాగులు వేసుకొని ఉడికే రోజులు కూడా నేను చూసిన. నేను లాస్ట్ ఇష్యూ అన్నా కదా, చూసిన. తర్వాత ఇంకొక ఘట్టం ఏంటంటే, నా సినిమాను కొంతమంది అడ్డుకున్నప్పుడు మండు టెండలల్లా ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ ఇందిరా పార్క్ కాడ ర్యాలీ చేసి, దిష్టి బొమ్మ దగ్గరం చేసి, ఆయన సిగ్నేచర్ క్యాంపెయిన్ ఏమేమో నా కోసం చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి జయంతికి నేను రాకుంటూ ఉండడం అంటే అది సిగ్గుచేటు. కాబట్టి ఈ రకంగా ఆయనను మనం యాద్ చేసుకున్నాం. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలి, ఆయన వారసులం కావాలి. కడుపులో పుడితే వారసులు కాదు, ఆ సిద్ధాంతాన్ని తీసుకొని పోతేనే అది వారసత్వం. అది ఎవడన్నా కానీ కడుపులు ఎవరైనా పుడతాడు.
కడుపుల పుట్టినోడిని వారసుడనే అవసరం లేదు మనం. ఆయన సిద్ధాంతానికి కట్టుబడి ఎవడైతే నడుస్తాడో వాడైనకు వారసుడు. మనం అందరం ఆయనకు వారసులం కావాలని సంకల్పంతో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రవిభాయ్. రమగారు, ఉపేంద్ర గారు, వనిత గారు, ముగ్గురు ఉద్యమకారులు కూడా సన్మానం చేస్తున్నారు. వేదిక తరఫున వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రోజా నేత గారు వేదిక మీదకి రావాలి. బీసీ ఉద్యమ నాయకురాలు సత్కార అనంతరం లోహియా విచార మంచి అధ్యక్షులు ప్రొఫెసర్ కేశవరాజు యాదవ్ గారి ఆత్మమిత్రులు సురేష్ సింగ్ గారు తన అధ్యక్షోపన్యాసం ఇస్తారు. సాథియో, అవి బహు సమయ హో గయా హై, మే ఆప్కా జ్యాదా సమయ నహీ లూంగా. మే జబ్ సే దేఖ రహా థా సభీ వక్తాఓ నే జాదవ్ సాహబ్ కే తెలంగాణా ఆందోళన్ కే బారే మే విస్తార్ పూర్వక్ ఆప్కో బతాయా, లేకిన్ కేశవరావు జాదవ్ సాహబ్ కా తెలంగాణ ఆందోళన్ కో ఛోడ్ కే సమాజ్వాదీ ఆందోళన్ మే సోషలిస్ట్ మూవ్మెంట్ మే భీ బహుత్ బడా యోగ్దాన్ ఉన్కా థా, ఉస్కే బారే మే షాయద్ బహుత్ సే లోగోన్ కో నహీ మాలూమ్. మే 1971 సే ఉన్కే సాథ్ మే స్టూడెంట్ లైఫ్ మేరీ స్టూడెంట్ లైఫ్ సే ఉన్కే సాథ్ కామ్ కియా. సంయుక్త సోషలిస్ట్ పార్టీ థీ ఉస్ జమానే మే, ఉస్కే యూత్ వింగ్ థా సమాజ్వాదీ విజన్ సభా, ఉస్ సమాజ్వాదీ విజన్ సభా కే కేశవరావు జాదవ్ సాహబ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ థే. ఔర్ ఉస్కే బాద్ హమ్ లోగో నే కాఫీ సమ్మేళన్ కాఫీ మీటింగ్ హైదరాబాద్ మే కియే ఔర్ ఆల్ ఇండియా లెవల్ పర్ భీ కియే. మే ఉన్కే సాథ్ కాఫీ సమ్మేళనో మే గయా, వో నౌజవానో కో కాఫీ ఎన్కరేజ్ కర్తే థే, హమ్కో భిజాతే థే సమ్మేళన్ మే. ఉస్ సమయ హైదరాబాద్ మే బద్రి విశాల్ పిట్టి నరసింహారెడ్డి కాఫీ లీడర్ థే, లేకిన్ కోయి భీ ఎన్కరేజ్మెంట్ నహీ కర్తే థే, కి సిర్ఫ్ కేశవరావు జాదవ్ థే జో నౌజవానో కో ఎన్కరేజ్ కర్కే సమ్మేళనో మే భేజతే థే. ఏక్ బార్ అలహాబాద్ మే సమ్మేళన్ థా ఔర్ వో బోలే గోపాల్ సింగ్ జానా హై అలహాబాద్ కో, ఉస్ సమయ రిజర్వేషన్ భీ నహీ రహతా థా, యహాన్ సే ట్రైన్ భీ నహీ థీ అలహాబాద్ కో డైరెక్ట్. హమ్ లోగ్ యహాన్ సే ఇటార్సీ గయే, ఇటార్సీ మే బాంబే సే ట్రైన్ ఆయీ బాంబే టు బనారస్, ఉస్మే రాత్ మే 12 బజే కోయి దర్వాజా భీ నహీ ఖోల్ రహా అందర్ జానే కో, ముష్కిల్ సే హమ్ లోగ్ గయే ఔర్ 12 ఘంటే ఖడే రహ కే హమ్ లోగో నే సఫర్ కియా. జాదవ్ మేరా తో ఖైర్ మే లడకా థా నౌజవాన్, కేశవరావు జాదవ్ జీ ఖడే రహ కే బాత్రూమ్ కే పాస్ ఖడే రహ కే సఫర్ కియే ఔర్ ఉత్నీ తక్లీఫ్ ఉఠా కే వో సమ్మేళన్ మే గయే ఇలాహాబాద్ కే. ఇస్ తరహ ఉన్కా సమాజ్వాదీ ఆందోళన్ మే బహుత్ యోగ్దాన్ థా. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కే వో బహుత్ హీ నికటతమ్ సహయోగీ థే. ఉస్ జమానే మే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా మ్యాన్కైండ్ నైమ్ సే ఏక్ మ్యాగజీన్ నికాల్తే థే, జో బహుత్ ఇంటర్నేషనల్ లెవల్ పే మ్యాగజీన్ బహుత్ మషూర్ థీ. ఉస్ మ్యాన్కైన్ కే ఎడిటోరియల్ బోర్డ్ మే కేశవరావు జాదవ్ జీ భీ థే. లోహియా జీ కే డెత్ కే బాద్ వో మ్యాగజీన్ బంద్ హో గయీ, तो बाद में केशवराव जाधव जी बोल नहीं मैनकिट बंद हो गई लेकिन हमको कुछ निकालना चाहिए, तो वो अपने एक ओलंपस नाम से मैगजीन निकालते थे हर महीना, वो अपनी तनख्वाह में से पूरा पैसा मैगजीन निकालने के लिए और वो किताबें छपाने के लिए खर्चा करते थे.
उनके फैमिली के लोग भी हम लोगों पे काफी नाराज होते थे, हमारे डैडी का पूरा पैसा इनके ऊपर जा रहा है। वो तेलुगु में भी एक पेपर निकाले, युवा पोराटम और ओलंपस के दो पेपर वो रेगुलर निकालते थे उस जमाने में, 70s 80s की बात बोल रहा हूँ मैं। फिर 75 में इमरजेंसी इम्पोज हुई और जादव साहब फर्स्ट बैच में अरेस्ट हुए थे और करीब 18 महीने वो PD एक्ट में अरेस्ट होके जेल में रहे। जो तो ऐसा केशवराव जादव जी का तेलंगाना छोड़ के भी सोशलिस्ट मूवमेंट में बहुत योगदान था और समाजवादी सोशलिस्ट संयुक्त सोशलिस्ट पार्टी में राजनारायण और जॉर्ज फर्नांडिस के दो ग्रुप्स थे, लेकिन ये दोनों ग्रुप्स को छोड़ के थर्ड ग्रुप का नेतृत्व केशवराव जादव जी और उनके और दो तीन साथी थे, किशन पटनायक और ऐसे लोग मिलके थर्ड ग्रुप चलाते थे बगैर किसी पॉलिटिक्स को छोड़ के, बगैर कोई इलेक्शन लड़े, ये नॉन पॉलिटिकल ऑर्गेनाइजेशन के रूप में चलाते थे। और जब भी हम लोग उनको बोलते थे अगर आप कोशिश किए तो राज्यसभा के मेंबर बन सकते, तो नए नए मेरे को अच्छा नहीं दिखता, मैं कई लीडरों के पास नहीं जाता, उनसे नहीं पूछता कोई भी हर इशू पे। वो जॉर्ज फर्नांडिस से लड़ते थे, राजनारायण से लड़ते थे, बहस करते थे, कॉम्प्रोमाइज नहीं करते थे, नॉन कॉम्प्रोमाइजिंग थे। इसी वजह से वो कोई पोस्ट पे नहीं आ सके और वो कुछ आगे, लेकिन पोस्ट पे आने से ज़्यादा उन्होंने अपना नाम कमाया और अपनी समाज में एक स्थिति बनाई। बाद में जो तेलंगाना आंदोलन में तो उनका योगदान आपको मालूम ही है, और उन्होंने नॉन पॉलिटिकल ऑर्गेनाइजेशन एक उसी जमाने में लोहिया विचार मंच नाम से एक संस्था बनाई ऑल इंडिया में। आज हर स्टेट में, हर शहर में लोहिया विचार मंच है, हैदराबाद में भी है। उस लोहिया विचार मंच का मैं हैदराबाद यूनिट का प्रेसिडेंट हूँ। इस तरह हम लोग कोशिश कर रहे हैं कि उनकी जो बताए हुए सिद्धांतों को लेके कितना भी हमसे हो सकता है उसको लेके आगे चले, और उसमें मैं आप सब लोगों से विनती करता हूँ कि वो लोहिया विचार मंच के एक्टिविटीज में भी आप लोग बराबर भाग ले। अभी मैं पिछले सप्ताह पटना गया था श्री कर्पूरी ठाकुर जी का सेंचुरी सेलिब्रेशंस में। आपको मालूम है कर्पूरी ठाकुर जी को भारत सरकार ने भारत रत्न से सुशोभित किया। उस कर्पूरी ठाकुर जी के सेंचुरी सेलिब्रेशंस में हम लोग हैदराबाद से गए थे, मैं दामोदर रेड्डी यहाँ बैठे हुए वो भी आए थे, 4-5 लोग हम गए वहाँ पर। उनके कर्पूरी ठाकुर के उस पर एक पुस्तक का भी विमोचन हुआ, सेमिनार हम लोगों ने निकाला और एक पुस्तक हम लोगों ने प्रकाशित की। आप लोगों ने सुना होगा बद्री विशाल पित्ती जी हैदराबाद के समाजवादी नेता थे और 1967 से 72 तक वो MLA थे, विधानसभा मेंबर थे, और उन्होंने भी तेलंगाना के लिए काफ़ी संघर्ष किया। वो भी राजमंद्री जेल में PD एक्ट में अरेस्ट हुए थे चन्ना रेड्डी के साथ। उस बद्री विशाल पित्ती जी के जो असेंबली में जो उनके डिबेट्स थे उसके ऊपर हमने एक पुस्तक निकाली, विधानसभा में बद्री विशाल, ये हिंदी में हमने निकाली, इसको तेलुगु और इंग्लिश में भी करने का काम चल रहा है। तो मैं अभी इसे, क्योंकि बद्री विशाल जी पाशम यादगिरी जी को भी बहुत चाहते थे, उनको बहुत आदर करते थे यादगिरी जी का, तो मैं पाशम यादगिरी जी को रिक्वेस्ट करता हूँ कि वो यहाँ पर आए, मैं ये पुस्तक उनको भेंट स्वरूप दे रहा हूँ।
తెలంగాణ సమరాన నవరసాల వీణ మీటింది ఎవరో రన్నా నలు దిశల ఖ్యాతిని చాటించవరన్నా మీటింది ఎవరో రన్నా నలు దిశల ఖ్యాతిని చాటించవరన్నా నలు దిశల ఖ్యాతిని చాటించవరన్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు విమలక. తెలంగాణ జలసాధన ఉద్యమం ద్వారా తెలంగాణ యాసని ఘోషని ఢిల్లీ స్థాయిలో పరిచయం చేసి సాక్షాత్తు దేశ ప్రధానినే కంటి తెర పెట్టించిన జుట్టర్ల సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన సభాధ్యక్షులకు, మన ఇన్నయ్య గారికి, ఇక పాశం యాదగిరి గారికి, డబల్ విమలక్కలకు, ఇక ఈ నేల తల్లి, భూమి తల్లి, తెలంగాణ తల్లి, ముద్దు బిడ్డలు అందరికి కూడా దండాలు. జల సాధన సమితి దండాలు. జాదవ్ సాబ్ అంటే ఊరుకొచ్చినా. చచ్చిపోయినాడు ఎక్కడో ఉన్నా నేను ఏడుంటానో నాకు తెలియదు. ఏడ రాత్రి 11 అయితే ఆడుంటా, అది నా అలవాటు. అయితే జాదవ్ సాబ్కి నీళ్ళ ఉద్యమానికి సంబంధం బంధం ఉంది. ఆయన చిన్నపిల్లలు అంటే మేము వీ హ్యావ్ క్రియేటెడ్ కల్చరల్ టీమ్స్ 100+, అందులో 10 ఇయర్స్ చిల్డ్రన్ వాళ్ళని సపరేట్ పెట్టుకున్నాం. ఓసారి అలా మన విమల వచ్చింది, తర్వాత గద్దర్ వచ్చిండు, అశోక థియేటర్ సమ్వేర్ ఇన్ 92 తెలంగాణ మీద, గద్దర్ టీం ఒక పక్క, జలసాధన సమితి బుడ్డపిల్లలు ఒక పక్క, ఇక వాడుతున్నారు లెవెల్ మీద. మన గద్దర్ని పక్క పెట్టి పిల్లల్ని వాడమన్నారు. అట్లా ట్రైనింగ్ ఇచ్చినాం. బియాండ్ 100 కల్చరల్ టీమ్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ గెటింగ్ లెజిటిమేట్ షేర్స్ ఇన్ రివర్ వాటర్స్. 76% ఆఫ్ మదర్ రివర్ కృష్ణా అండ్ 80% ఆఫ్ మదర్ రివర్ గోదావరి ఇన్ ఎవ్రీ డ్రాప్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఇకపోతే ఇక మన విమల మేమైతే 90 నుంచి కలిసి తిరిగినాం. నీళ్ళ కొట్లాట ఆ బోరు గురించి పాట పాడేది. నేను ఆమె పాటలకు వీరాభిమాన్ని. బ్యాంకులో నలగొండలో నేను ఫీల్డ్ ఆఫీసర్. మీటింగ్ ఉందనంటే రాత్రి మూడు పనిచేసేది నేను, పొద్దున 6 నుంచి పనిచేసేది, రాత్రి 11, 12, 22 గంటలు కూడా పనిచేసేది. పండ్లు సాయంత్రం తినేది, తింటే తినేది, లేకపోతే లేదు. కాబట్టి నాకు ఒక అవకాశం ఉండే. మీటింగ్ అంటే నేను ఎదురు చూసేది ఆమె పాటలకు. గేట్ దగ్గర, కలెక్టరేట్ దగ్గర వాళ్ళని చూడగానే పోలీస్ వాళ్ళు లోపలికి పోనియపోయేది, నన్ను చూడగానే గేట్ ఓపెన్ చేసేది, రానీరు అనేది, లోపలికి తీసుకుపోయేది. అందరు కాదు సార్, 3-4 రారి అని తీసుకుపోయి డైరెక్ట్ కలెక్టర్ని కల్పించేది. మేము కలిసి నడిచినాం, కలిసి తిరిగినాం, ఊరూరా తిరిగినాం, సిరిసిల్ల దాకా కూడా తిరిగినాం. అవునా కాదా? యాదుకుందా? కాబట్టి అట్ల కొట్లాడినాం. మామూలు కొట్లాట కాదు అది. ఇకపోతే 1200 సైకిళ్ళు దాటిచ్చినాం నీళ్ళ ఉద్యమానికి. మళ్ళీ అడగలే కొత్త సైకిళ్ళు. నేను బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని. ఎవడు వద్దనిలే, ఆయన మూర్తి అని తమిళనాడు. యూఆర్ డూయింగ్ నోబుల్ వర్క్, గో హెడ్ సత్యనారాయణ అన్నాడు. తర్వాత సుందరవదన ఆయన ఐఎఫ్ఎస్, ఇవాళ డిఆర్డిఏ, ఐఆర్డిపి అప్పుడు, ఇవాళ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆయన ఏం చెప్పిండంటే, సత్యనారాయణ గారు, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూ అన్నాజీరావు అండ్ మైసెల్ఫ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ డిస్ట్రిక్ట్ కరెస్పాండెంట్, వాట్ దేవర్ అనేబుల్ టు మూవ్ అండ్ డూ ఇట్ ఫర్ ది పాస్ట్ 4.5 డికేడ్స్, యూఆర్ ఏబుల్ టు మూవ్ అండ్ డూ ఇట్. యూఆర్ లీడర్స్ అండ్ పార్టీస్ ఆర్ మచ్ ఎన్వియస్ అండ్ జెలస్ ఆఫ్ యూ. దే ఆర్ క్రియేటింగ్ వెరీ మెనీ హర్డిల్స్, బట్ వీఆర్ విత్ యూ, గో అహెడ్. 4 జీపులు, 3 మోటార్ సైకిళ్ళు, ఇవన్నీ ఇచ్చిన మమ్మల్ని వెనక కడగలే. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, నెవర్ ఫ్రమ్ తెలంగాణ, ఈవెన్ పొలిటికల్ సర్కిల్స్ ఫ్రమ్
సీమాంధ్ర, నెవర్ ఫ్రమ్ తెలంగాణ. వీ హ్యావ్ ఫేస్డ్ ట్రబుల్స్ అండ్ హర్డిల్స్ ఫ్రమ్ తెలంగాణ పొలిటికల్ పార్టీస్. అంటే మేమంటే కలిసి తిరిగాను, మాకేం హర్డిల్స్ లేవు, మొత్తం భావజాలం కలిసి. ఇక జాదవ్ సాబ్ మన పిల్లల దగ్గరకు వచ్చిన ఆ ఊరు పేరు నడివానిగూడెం. ఎస్సీలు అప్పుడు 12 ఇండ్లే ఉండేది, ఇప్పుడు 30 దాటినాయి. అక్కడికి వచ్చాడు సైదమ్మ అని ఉండే అమ్మాయి పాటలు కసాయస సైదమ్మ అని అడిగేది, ఆ పాప ఉయ్యాల పాట పాడేది. 110 ఇయర్స్ వరాల మీద తిరిగిండు, పొలంలో గట్ల మీద వంగి నడిచేది. ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది యూనివర్సిటీ బీయింగ్ ద ప్రొఫెసర్, వరాల మీద వంగి నడుచుకుంటూ వచ్చాడు. ఊరూరులో తిరిగిండు, మాతోటి రాత్రులు మీటింగ్ పెట్టినాం, ప్రతి ఊర్లో మాట్లాడిండు. ఇక పోతే ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. ఢిల్లీకి రమ్మన్నాం, ఢిల్లీకి పోయినాం. నేను మెమరండం రాసిన అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ రిలెవెంట్ అథారిటీస్ రిలేటెడ్ టు ద మదర్ రివర్స్ అండ్ ది ప్రాజెక్ట్స్ అండ్ అవర్ షేర్స్. అందులో రాసిన నేచర్స్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ నెగ్లిజెన్సీస్ misgovernances, nature's protest by way of floods and cyclones in Simandra, and the common people are made to die because of the floods and cyclones and pekna sadvindu. Nenu eppudu nenu okkane santakam pettista Delhi poyina 17 saarlu poyinam, poyinappudalla 3 saarlu 3 rojulu aada rallies istam, tarvata neella koraku ఆ సర్దార్ పటేల్ రోడ్లా ఆ పోలీస్ స్టేషన్లో వేల మంది అరెస్ట్ అయింది. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరు జరగలే. ఆడ కూడా అరెస్ట్ అయ్యి 2 రోజులు అరెస్ట్ అయ్యేది, 3 రోజు తిరిగేది, పెళ్ళి వచ్చేది, రోజు పోవాలి. వంగిన ముసలమ్మల ఆడోళ్ళను మొగోళ్ళని నమ్మొద్దని చెప్పిన తెలంగాణలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు 58 ఏళ్ళ మధ్యన మొగోళ్ళు నమ్మొద్దు. దే ఆర్ రెడీ అండ్ ఎవర్ రెడీ టు బి ఈల్డెడ్ for offerings of the drop, peace and the note. Sukka mukka note yode ko pancha andiku potado nannu kuda nammottanna edava cheyinu kudu cheyinu nammale kudu cheyinu edava cheyinu nammale. Retired professor Keshavrao Jadhav garu ayin adigindu kya satnarayan tum aisa kya likhe, nature's protest, floods and cyclones, losses in Simandra, aisa kaise likhe, kya sahab kya likha, kya aisa likhe, main jo dikhai diya wo likha tha. जो दिखाई दिया वो लिखा साहब अन्ना, मुझे ये क्या आ रहा सत्यनारायण, क्या साहब क्या आ रहा. गांधी जी भी ऐसी लिखा था, वेस्ट बंगाल में फेमस है, ड्राउट है. गांधी जी भी ऐसी लिखा था, प्लेग आया, तो इट इज बिकॉज ऑफ द मिस गवर्नेंस ऑफ ब्रिटिश दिस प्लेग फेमस एंड ड्राउट्स लिखा था साहब. मैं तो देखा नहीं, मैं पैदा नहीं हुआ, నా లిఖా నా దేఖా నా పడా సాబన్న. ఆయన అప్పుడు సంతకం పెట్టాడు, 2వ సంతకం జాదవ్ సాబ్. ఇకపోతే ఇంకోదారణ చెప్తా. మేము కలిసిపోతున్న ఉత్తర తెలంగాణ పాదయాత్ర అవుతుంది 1997. హనుమాన్లు గారు టీచర్స్ యూనియన్ వరంగల్ నుంచి, బుర్రారాములు గారు వీళ్ళంతా ఆ కోట దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. నేను వెంట ఉన్నా, మొదటి రోజు నుంచి వెంట ఉన్నా. వరంగల్ దాటినాక ఒక టెంట్ లెక్క ఉంది, పౌల్ట్రీ ఫామ్ షెడ్లో పడుకున్నాం. ఆ రాత్రి మమ్మల్ని నక్సలైట్లు అనుకొని పోలీసు వాళ్ళంతా గెరావ్ చేశారు. ఆ గెరావ్ చేసి మొత్తం లోపలికి వచ్చి ఇంటరాగేషన్ చేశారు. నా గురించి మొత్తం చెప్పిన, మిగతా వాళ్ళని ఏం అడగలే, మొత్తం చెప్పగానే సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయారు. ఆ పాదయాత్రలో మేము కామారెడ్డి దగ్గర కలిసినాం. అయ్యా ప్రొఫెసర్ బాలగోపాల్ గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, అప్పుడు రీడర్ ఉండే కోదండరామ్ గారు. మేము నలుగురం పోయినాం. నలుగురం అంటే ఆ బండిలో ఆ బొలేరో బండి ఉండే, ఆ బండిలో జాదవ్ సాబ్ ముందర కూర్చుండు, మళ్ళీ మేము వెనకాల ఉన్నాం. ముగ్గురు చీఫ్ ఇంజనీర్లు రిటైర్డ్, విద్యాసాగర్ రావు గారు, భూమయ్య, ఉమాకాన్, మళ్ళా గూడ అంజన్న. పోయేటప్పుడు మాట్లాడుకుంటూ పోయినాం. నేను చెప్పుకుంటూ వచ్చిన నిజాం హిస్టరీ అంతా ఆయనకు తెలియంది. అందరూ చెప్పుకుంటూ వచ్చినాక, ఎందుకంటే మాది వతందారి కుటుంబం ఉండే, 8వ తరం మా ఊర్లో అన్ని అరక. చిన్నప్పుడు ఇది పిల్లలు ఉగ్గుపాలతో నేర్పించినప్పుడు నా కన్న తల్లి పక్కన బండకు పెట్టి మొత్తం చెప్పేది, అవన్నీ ఆడుకున్నాయి. మాట్లాడుకుంటూ పోయినాం, అక్కడ నా స్పీచ్ వచ్చింది. మాట్లాడినా
ఆ ముగ్గురు ఇంజనీర్లను ఏమని మీరు భీష్మ ద్రోణాచార్య సంతతి నీళ్లు లేవన్నారు, కృష్ణా నదిలో మనం వాటా లేదని చెప్పిండ్రు ఇదే మీటింగ్లో. మేము కలియుగ పాండవులం లేవన దగ్గర తీసుకొచ్చినాం. యూ సీన్ షోన్ ద మిత్స్ ఇన్ టు రియాలిటీస్. కెనాల్ వాటర్స్ ఆర్ బీయింగ్ ఫ్లోన్ బికాస్ ఆఫ్ పవర్ ఫైట్ లెజిటిమేట్ రైట్ అని చెప్పిన వచ్చేటప్పుడు మళ్ళా తిడుతున్నా. క్యాయ సత్యనారాయణ వాళ్ళు అన్నారు ఇంజనీర్లు, సత్యనారాయణ గారు పోయేటప్పుడు తిట్టారు, మమ్మల్లా మీటింగ్లో తిట్టారు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఆగకుండా తిడతారు. మీరు లేదంటే మా రక్తం సలసల మసులుతుంది, రక్తాన్ని చెమటో కింద కన్వర్ట్ చేసి మేము అట్లా కొట్లాడుకుంటూ వస్తే నీళ్లు లేవు కృష్ణానదిలో మన వాటా లేదంటే తోటోడు గుంకపోతుంటే మీరు ఇవన్నీ చెప్పడానికి మీరు కావాలనా అని కచ్చి మీద మళ్ళా దిగిన. వచ్చేటప్పుడు గూడ అంజన్ అన్నాడు, దిగినాం ఆ బండి అందరినీ డ్రాప్ చేసుకుంటా. ఆయన దిగిడు సికింద్రాబాద్ లేడు, రెండు చేతులు పట్టుకొని గూడ అంజన్ ఆయడు ఉన్నాడు. పంచదేవతలలో కలిసి ఉండు, మనం అందరం పుట్టక ముందు పంచదేవతలు ఉంటాం, పుట్టినాక పంచదేవతలు ఉండే ఉంటాం, గతించిన తర్వాత కూడా పంచదేవతలు. వీఆర్ హ్యావింగ్ డైరెక్ట్ లింకేజ్ బాండేజ్ విత్ ఫైవ్ సుప్రీం పవర్స్ అండ్ మదర్స్ ది మదర్ ఎర్త్ మదర్ స్కై మదర్ ఎయిర్ మదర్ ఫైర్ అండ్ మదర్ వాటర్. కాబట్టి ఆ గూడ అంజన్ నేడున్నాడో రెండు చేతులు పట్టుకుని దిగా నానా, ఎన్నడూ కూడా నువ్వు ఏ పార్టీలో చేరకు, నీ దగ్గర రాబోయే 1000 ఏళ్లకు సరిపడా అయిపోయి ఆలోచనలు ఉన్నాయి, థీరీస్ ఉన్నాయి అని చెప్పిండు జాదవ్ సాబ్కు దండ. ఇంకా చాలా ఉన్నాయి ఆయనతో మేము తిరిగి. ఆయన జార్జ్ ఫెర్నాండెస్ దగ్గర తీసుకుపోయాడు, ఢిల్లీలో ఇంటికి తీసుకుపోయాడు. ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఉండే ఢిల్లీలో కూడా తీసుకుపోయాడు. ఇంకా పోతే అసలు సంగతి మర్చిపోయినా, ఇది ఒక్కటి చెప్తాను. ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ టు కమ్ అవుట్ ఆఫ్ ద జైల్ వితౌట్ ఆస్కింగ్ బెయిల్, అన్కండిషనల్ రిలీజ్ ఫ్రమ్ ది జైల్, అన్కండిషనల్ విడ్రాయల్ ఆఫ్ ది కేస్ ఫైల్డ్ అగేన్స్ట్ మీ బై ద స్టేట్. దానికి కారకులు కేశవరావు యాదవ్ సాబ్. ఆయన పేరు కృష్ణా ఖాన్. హి వాజ్ ఆనరబుల్ హిజ్ ఎక్సలెన్సీ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ట్ వైల్, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇద్దరు దోస్తులు. ఈయన చేపట్టి మమ్మల్ని రాజ్భవన్కు 2000 మంది వచ్చినాం, ఏలుముద్రోళ్ళు, ఆడోళ్ళు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు. అది చరిత్ర. 2000 మందికి ఎక్కడ కూడా ఛాయ్ పెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టి తీసుకుపోయింది లాన్లో కూర్చొని మాతోటి 5 గంటలు 2 అక్టోబర్ నాడు 5 గంటలు కూర్చొని మాట్లాడు కృష్ణా ఖాన్. వీళ్ళిద్దరు దోస్తులు జాదవ్ సాబ్కు సెల్యూట్. ఇకపోతే నేను జైల్లో ఉన్నా, వచ్చిండు 3 సార్లు జైల్లో బెయిల్ అడిగానన్నా. I have submitted a written statement to the magistrate Nakarakkal. Andulo evan undi ina union bank lo bill officer kalval adugutundu, neel adugutundu, janani kadugutundu, fluoride kadugutundu, yenni adugutundani SI file chesindu. Anni nijame, word by word, line by line, sentence by sentence, para by para, page by page, everything is true and rasi ichina magistrate ku dandam pettina. సంతకం పెడితే వదులుతా అన్నాడు. నేను సంతకం పెట్టాను, ఐఎమ్ రెడీ టు బి హ్యాంగ్ బట్ ఐఎమ్ నాట్ రెడీ టు సైన్ ఆన్ ఎనీ బెయిల్ పేపర్ అని రాసి ఇచ్చిన. 3 సార్లు జైలుకి వచ్చిండు, పోయి గవర్నర్ దగ్గర కూర్చున్నాడు. సత్యనారాయణ తుమ్ పూచిరే నై బెయిల్ అన్న, నై పూచుంగా సార్ ఏం ఫాన్సీ పే చెడాముగా చెడుంగా మగర్ నై పూచుంగా. వచ్చిండు కూర్చున్నాడు, డీజీపీలు కదిలిరు, పోలీసులంతా కదిలిరు. అన్కండిషనల్ రిలీజ్. ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ టు కమ్ అవుట్ ఆఫ్ ద జైల్ followed by Medha Patkar of 2 years of my release. Third person was Anna Hazare, fourth person was Gaddar. I was the youngest of all these four. Iga Gaddar gurinchi kuda cheppale, meeku emo bore padutunda? Iga Gaddar mem aithe fluoride la padayatra chesinam. Na daggara adiviki interview ki vachindi Tulasi Chandu. Aada maatladta maatladta ee maate cheppina. ఆయన బుల్లెట్ ఒంట్లో పోయి ఇన్ని సంవత్సరాలు అయింది. ఆయన కూడా రికార్డ్ చేసి అన్న అన్న దుశర్ల గారు అడవిలో నీ గురించి యాడ్ చేశారంటే ఆయన నా గురించి చెప్పింది ఏంటంటే, ఆయన మేము కలిసి చాలా ప్లాట్ఫామ్స్ షేర్ చేసుకున్నాం, ఏ పుస్తకంలో ఆయన మాటలు దొరకవు, చదవటానికి దొరకవు, ఎవరు ఆయన మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఈజ్ ఆఫ్ క్రియేటివ్
ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అన్నాడట గద్దార్. కాబట్టి మేము కలిసి ఉన్నాం, మాట్లాడినాం, ఇంట్లో కూర్చున్నాం, మన ఏపీ స్టడీస్ సర్కిల్ ఎస్సీ వాళ్ళ దాంట్లో కూడా కూర్చొని ఉన్నాం, అయ్యాల ఇట్లా చాలా చోట్ల కూర్చున్నాం, మాట్లాడినాం, తెలంగాణ కొరకు అడుగడిగిన కొట్లాడినాం. మన విమల నన్ను అన్నట్టు నువ్వు నాకంటే బుడ్డదాని అవునా కదా, చిన్నదాని బుడ్డదాని అంటే చిన్నదే, తెలంగాణ మాటలు వస్తాయి, నువ్వు బుడ్డదానివి, అప్పుడు బుడ్డనే ఇప్పుడు బుడ్డనే నాకు బుడ్డదానివి. ఇప్పుడు నువ్వు ఒక పిలిపించినావు, ఎప్పుడు పిలిచినా వస్తా తెలంగాణ గురించి. నీళ్లు రాను రావటం ఇష్టం లేని ఉన్నారు మన తెలంగాణలో. పొట్ట నిండా తిండొద్దు, ఒంటి నిండా పట్టద్దు, కంటి నిండా నిద్రొద్దు. వందలేళ్ల నుంచి ఇదే నాదం నినాదం కుర్చీల దగ్గర కూర్చున్న వాళ్ళు. కుర్చీల మీద రోజువారిని ఎరండి, ఎర టు ద పవర్, చైర్, మనీస్ అండ్ ప్రాపర్టీస్, మొబిలైజేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ వితౌట్ మినిమం మోరల్స్, దీస్ ఆర్ దేర్ థీరీస్. కాబట్టి మన నీళ్లు మనకు వస్తేనే సరిగ్గా అవుతుంది. వి హావ్ డిసప్పియర్డ్ ఫెమైన్స్, వి హావ్ డిసప్పియర్డ్ డ్రౌట్స్, వి హావ్ డిసప్పియర్డ్ పవర్టీస్, వి హావ్ డిసప్పియర్డ్ బ్యాక్వర్డ్నెస్, వి హావ్ డిసప్పియర్డ్ మైగ్రేషన్స్, వి హావ్ రిడ్యూస్డ్ ఫ్లోరైడ్ డిపాజిట్స్. ఆల్ మిరాకిల్స్ వి హావ్ క్రియేటెడ్. కాబట్టి చిన్నపిల్లలు, ఆడోళ్ళు, ముసలోళ్ళని నమ్మాలి, మొగోళ్ళని నమ్మొద్దు, తెలంగాణలో అసలే నమ్మొద్దు. వీళ్ళను కదిలియటానికి నేను వస్తా, మీరందరు రారి, కదిలిద్దాం, మనం మనం గుంజుకుందాం, వనరుల్ని సాధించుకుందాం. అది కుర్చీలో కూర్చున్న వాళ్ళు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది నేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ డే ఓన్, వీఆర్ ది రియల్ ఓనర్, దే ఆర్ ది రియల్ సర్వెంట్స్ పేడ్ బై ది పీపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ డే ఓన్. కాబట్టి నన్ను మూడో తరగతి అమ్మాయి అడిగింది, అమ్మాయిని చేరిపేయడానికి పోయిన పరీక్ష రాపించి మూర్ దగ్గరికి కావాల్సిన చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి కొన్నాను, రిసీట్ ఏమండి ఇచ్చినా. ఆమె అడిగింది ఏ ట్యాక్స్ క్యా సార్, అవి ఏ పైసెకి ఇద్దరు చేస్తారు అన్నది. మూడో తరగతి అమ్మాయి ఎంటనే చెప్పినా జో టీక్ టాక్ బతానే నై బోల్తే నై తుమారే టీచర్లుగా జో ఎమ్మెల్యేస్ ఎంపీస్ మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్ ఉన్కే తనఖే మే ఆర్ జో ఐఏఎస్ ఐపీఎస్ రహతే ఉన్కే తనఖే మే బంగ్లా మే ఖానా పీనే మే ఆర్ జాయిజాద్ మే ఆర్ వెహికల్ మే ఫ్లూయల్ మే జాతా ఏ పైసే ఇస్ దేశ్ కే బాల్ బచ్చే తుమ్ లోగా ఉన్కే మాలిక్ హై యే సబ్ లోగా తుమారే సిర్ఫ్ నౌకర్ హై అన్నా. థ్యాంక్ యూ, నమస్తే, అందరికి దండం, జై తెలంగాణ. గట్టిగా అనాలి, వాళ్ళు మన దగ్గర నేర్చుకోరు, మన బుట్ట పని జై తెలంగాణ, జై తెలంగాణ, రెండు చేతులు లేపురి, జై తెలంగాణ, అందరికి సెల్యూట్. ధన్యవాదాలు సత్యనారాయణ. తెలంగాణ ఉద్యమ గాయకుడు, సంగీత దర్శకుడు విష్ణుకిషోర్ వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. విష్ణుకిషోర్ దా, పెద్దలు పిలుస్తుర్రా. ఇప్పుడు మలిదేశ తెలంగాణ ఉద్యమరం ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టు, ఉద్యమకారుడు, ఉద్యమ పాత్రికేయుడైన పాశం యాదనాన్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు కేశవరావు జాదవ్ గారి చిరకాలి సన్నిహితులు, గోపాల్ సింగ్ గారు, వేదిక మీద ఉన్న ఇద్దరు చెల్లెమ్మలు, ఇద్దరు విమలక్కలే, వాళ్ళు చెల్లెళ్ళైనా నాతో అక్క అనిపించుకుంటారు. ఇక మా అమ్మాయి వెన్నెల, ఆమె వస్తే నిజంగా వెన్నెలని. ఇక చాలామంది వేదిక మీద ఉన్నారు, ఇన్నాడు వనాసి రాములు గారు, రియాజ్ గారు, సిద్ధార్థ అశోక్ తేజ, చంద్రశేఖర్ గారు, గద్దర్ మొట్టమొదటి నుంచి పాపం చంద్రశేఖర్ గారు లాయర్ అయినా కానీ జాదవ్ గారితో కలిసే తిరుగుతున్నారు. ఆయన మిత్రులారా, మనం ఇద్దరిని తలుచుకుంటున్నాం ఈరోజు. తొలి దశ ఉద్యమం మొదలుపెట్టిన తొలి దశ జాదవ్ గారు, మలిదశలో కూడా ఆయనే ముందు మూలం. మలిదశ ఉద్యమం మొదలుపెట్టిన గద్దర్, వీళ్ళిద్దరు లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ ఏ రాజకీయ నాయకుల వల్ల రాలేదు, పోరాట యోధుల వల్ల వచ్చింది. ఆ పోరాట యోధులు కేశవరావు జాదవ్ గద్దర్. ఈరోజు ఆయన గురువు గద్దర్ కూరరాజన్న వీళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫెసర్గా జాదవ్ ఉన్నారు. ఆయన పాఠాలు చెప్పిండు, రాజకీయం కూడా చెప్పిండు,
ఉద్యమం కూడా ఎట్లా చేయాలన్నా తెలంగాణ ఉద్యమం కూడా చెప్పిండు ఆయన. పృథ్వీరాజ్ కూడా పైకి రావాలి. మిత్రులారా, వీళ్ళిద్దరిని తలుచుకోవాలి. తలుచుకోకపోతే తెలంగాణ ట్యాంక్లెస్ సొసైటీ అవుతుంది. మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళని. ఒక చిన్న మాట చెప్తా, వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే పైకి రావాలి. విష్ణుకిషోర్ రెడ్డి, విష్ణుకిషోర్ పైకి రా. పైకి రా విషోర్, కిషోర్ నువ్వు. గుజరాతీ పద్యం ఏంటంటే ఎప్పుడు చెప్తుంటాను, గుజరాతీ పద్యం ఏంటంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళున్నాయి, పిండి ఉంది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేదు, పద్యం లేదు, పిండి లేదు, నీళ్ళు లేవు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి. వారిద్దరిని గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి. మనం గుర్తు చేసుకోవాలి. మనం తెలంగాణ ఎట్లొచ్చింది? రాజకీయ నాయకుల వల్ల రాలే, ఏ రాజకీయ నాయకుల నాటకాల వల్ల రాలే. పృథ్వీరాజ్ కూడా ఇక్కడ తొలి దశోద్యమం మరి దశోద్యమంలో వాళ్ళ తండ్రి సంగమిడి సత్యనారాయణ ముందున్నాడు. ఆయన ఎన్నో పాటలు రాసిండు. సంజీవరెడ్డిని ఉత్తుక్కుంటూ కూడా రాసిండు. బ్రహ్మానందరెడ్డిని విమర్శిస్తూ రాసిండు. జాదవ్ గారు మామూలు మనిషి ఆయన. అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఆయన ఇంతకుముందు మన దుష్యంత సత్యనారాయణ చెప్పిండు. ఇప్పుడు ఎవరు కనిపిస్తలేరని మా దుమ్మాట కూడా చెప్పిండు వెంకట్. కనిపించాలి కదా, కష్టం కూడా అట్లా కనిపించడం. ఆయన మొత్తం కుటుంబం ఇద్దరు కూడా కుటుంబాన్ని పట్టించుకోలే, తల్లిని పట్టించుకోలే, భార్యాపిల్లల్ని పట్టించుకోలే. నిరంతరం సమాజమే. వాళ్ళు ఏం తిన్నారు? విమలక్క ఏం తిన్నది? నా విమలక్క మనం విన్నారు తల్లి కదరండి మిస్, ఆమె సంగతి చెప్తున్నా. ఆమె తిన్నదా, తిండున్నదా, ఇంట్లో పిల్లలకు బియ్యం ఉన్నాయా లేదా, ఉప్పు ఉన్నదా లేదా, పప్పు ఉన్నదా లేదా, పడికి పోతున్నా ఆయనకు తెలియనే తెలియదు. అడవికి బాయ్ తుపాకు పట్టుకొని తిరిగే, పాటలు పాడుకుంటూ తిరిగే అడవిలో ఆయన కనిపించేదాన్ని ఒకటే, రోజు చావు కనిపిస్తుంటుంది ముందు. ఆ చావుని ఎట్లా తప్పించుకోవాలి? ఆయన బాధనే అది. వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చిన వ్యక్తి కేశవరావు జాదవ్. ఆయన ఇట్లా ఎన్ని ఊర్లోకి పోయిండు, ఎంతమందిని కలిసిండు, అందరిని విమర్శించేది ఆయన. అందరిని విమర్శించేది కానీ సన్మార్గంలో పెట్టాలని విమర్శించేది, దారి నుంచి పక్కకు తప్పించడానికి కాదు. అందరి కోసం మా టీచర్ ఎంటీ గారు, నాకు సుద్దాల అశోక్ తేజకు, వాళ్ళిద్దరు కలిసి గంటలు గంటలు మాట్లాడుకునేది. ఎంటీ గారు అంటే విరసం అధ్యక్షుడు ఆయన, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, ఈయన సోషలిస్ట్ పార్టీ, ఆయన మావోయిస్ట్ పార్టీ. గంటలు గంటలు మాట్లాడుకునేది మేము పోతే అక్కడ ఏది సరి అయింది అని, పురాణపుల దగ్గర, ఎంటీ గారి దగ్గర. చివరికి జాదవ్ గారు చెప్పేది, వాళ్ళిద్దరు రోజు తెలంగాణ ఉద్యమానికి ఈయన ముందున్నాడు, వెనక బ్రెయిన్ అంతా ఎంటీ గారి. చివరికి బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఉండాలని జాదవ్ గారు చెప్పింది. ఆయన బీజేపీ ఆఫీస్కి పోయి బీజేపీని తిట్టొచ్చేది, మావోయిస్టులు వస్తే మావోయిస్టులను తిట్టేది, పోలీసులు కనిపిస్తే పోలీసులను ఉతికేది, ఎవరు కనిపిస్తే వాళ్ళని తప్పపెట్టేది. తప్పపట్టడమే ఆయన పని. ఆయన ఎప్పుడు చెప్పేది, క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు అకాడమిక్స్, విద్యార్జన కేంద్ర బిందువు విమర్శనాత్మక దృక్పథం. విమర్శించాలని చెప్పేది ఆయన. వెనక కొంచెం కూడా సంకోచం ఉండేది కాదు. అయితే మా ఎంటీ ఖాన్ గారు బీజేపీ మద్దతు తీసుకోవద్దు, వద్దు అని చెప్పేది ఆయన. ఎందుకంటే ఆయన అటు మజిలీస్ ఉతికి పారేసేది, ఇటు బీజేపీని ఉతికి పారేసేది ఆయన. కానీ ఆయన కన్విన్స్ చేసింది జాదవ్ గారు, చేసి బిల్లు పాస్ కావాలి. ఆయన చెప్పిన మాట నాకు ఎప్పటికి గుర్తున్నది. యుద్ధ నీతి ఏంది, వార్ స్ట్రాటజీ ఏంటంటే, లెటస్ టేక్ డెవిల్ సపోర్ట్ బట్ లెటస్ నాట్ ఎక్స్టెండ్ డెవిల్ అవర్ సపోర్ట్. రాక్షసులకు మద్దతు ఇవ్వద్దు, రాక్షసులకు మద్దతు ఇస్తే మంచి పనికి తీసుకుందాం. ఒప్పుకున్నాడు ఆయన వార్ స్ట్రాటజీ. సరే నీ ఇష్టం ఎట్లనే చేసుకో అన్నాడు. అయితే నువ్వు నాకు పాశం యాదగిరిని తీసుకున్నాడు. చాలా తిరిగినాం మేము అక్కడ ఇక్కడ, జర్నలిస్ట్ కాబట్టి నేను ఎక్కడంటే అక్కడ పోవచ్చు. ఈ అన్నిటికీ సాక్ష్యం ఇన్నారెడ్డి. ఆయన అన్నిట్లో ఉన్నాడు, గద్దరింట నీడలాగానే ఉన్నాడు. ఈరోజు కూడా అదే పనిలో ఉన్నాడు. గద్దరింటని, గద్దర్ చనిపోయినా కూడా గద్దర్ ఆత్మ ఇంటనే ఉన్నాడు. ఉండాలి కదా, లేకపోతే కష్టం కదా. ఇది ఎందుకు చెప్తున్నంటే,
ఇంత జరిగినాక హైదరాబాద్ సిటీలో తెలంగాణ అయితే వచ్చింది, వాళ్ళిద్దరు కృషి ఫలితంగానే వచ్చింది. ఈయన తొలిదశ, ఆయన మలిదశ, ఇద్దరు మొదలుపెట్టింది తెలంగాణ వచ్చింది. ఆయన వెంట ఉన్న బెల్లెలత గదరని వెంట ఉన్నది కదా, వాళ్ళందరూ వచ్చే కదా, ఇక్కిరి సిద్ధులు శ్రీరాములు యాదవ్, ముక్కా కరుణాకర్, ఇక్కడ వాళ్ళ పిల్లలు కూడా కూర్చున్నారు, కూర్చున్నారు ఇక్కడ భువనగిరి నుంచి వచ్చినారు కూర్చున్నారు వాళ్ళు. పాపం వాళ్ళ తండ్రులందరూ చంపేసిరి, ఎంతమంది చచ్చిపోయినరు. చంపింది పోలీసులే, నయం కాదు గేయం కాదు, చంపి నయం పేరు పెట్టిండు, నయం నేనే అని చెప్పాడు. అంతమందిని చంపినప్పుడల్లా గద్దరు పోయిండు, బెల్లెలతను చంపినప్పుడు కూడా జాదవ్ గారు కూడా పోయిండు. ఇద్దరికి ఫోన్లు, గదర్కు జాదవ్కు, నయం పేరుతోటి ఫోన్లు, మీరు భువనగిరికి వస్తే చంపేస్తాం, ముక్కలు ముక్కలు చేస్తాం, బెల్లెలత కట్టిన బతి పడుతుంది. జాదవ్ గారు సంచి తీసుకొని వాడు చెప్పినోనికి, నేను వస్తున్నా, ఒంటరికి వస్తున్నా, రైలు ఎక్కి వస్తున్నా, భువనగిరి రైల్వే స్టేషన్లో కూర్చుంటా, ఏం చేస్తావు చెయ్యి. దిగిండి ఆయన, అక్కడే కూర్చున్నాడు. ఎందుకో పోతే మాకు కనిపించింది ఆయన. ఇదేం సార్ అంటే మీరు వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోవాలి? వాడు ఎవడో నన్ను చంపుతాడంట. ఎవరు సార్? నయం. మిమ్మల్ని ఎందుకు ఆయన, మీరు వెళ్ళిపోండి. బలవంతంగా ఆయన తీసుకొచ్చిన, మనందరికి తీసుకొచ్చి ఇవన్నిటికీ ఇన్నారెడ్డి గారు సాక్షి. ఆయన దేనికి భయపడలేదు, ఏమి చేసినా భయపడలేదు. ఆయన కూడా పిల్లల్ని పట్టించుకోలేదు, భార్యను పట్టించుకోలేదు, కుటుంబాన్ని పట్టించుకోలేదు. గద్దరు, జాదవ్ ఇద్దరి మధ్య ఒక లక్షణం ఉంది, ఏంటంటే అది బుద్ధుని లక్షణం. అందరికీ పుట్టిన ప్రతి ఒక్కరికి రెండు చైతన్యాలు ఉంటాయి, ప్రాథమిక చైతన్యం, ద్వితీయ చైతన్యం. ప్రైమరీ కాన్షియస్నెస్, సెకండరీ కాన్షియస్నెస్. ప్రైమరీ కాన్షియస్నెస్ మనం ఏ ఇంట్లో పుట్టినాం, మన అమ్మ, నాయన, కుటుంబం, తక్కినలు, బంధువులు, ఊరు, పిల్లం, పిల్లలు, ఇది ప్రైమరీ కాన్షియస్నెస్. సమాజం సెకండరీ కాన్షియస్నెస్. కానీ వీళ్ళిద్దరికీ సమాజమే ప్రైమరీ కాన్షియస్నెస్ అయింది, కుటుంబం సెకండరీ కాన్షియస్నెస్. అందుకే సమాజం కోసమే, బుద్ధుల్లాగానే సమాజం కోసమే తిరిగారు. ఎటువంటి పాటలు రాసారు గద్దరు, ఆయన ఎటువంటి ఉపన్యాసాలు, గద్దరు ఎటువంటి పాటలు, మాటలు పాటలు లేకపోతే తెలంగాణ ఎట్లా వస్తుంది? నేను ఒక రెండు ముక్కలు చెప్పేస్తా. ఈరోజు జరుగుతున్నది ఏంది తెలంగాణలో? ఏం జరుగుతున్నది? గద్దరు బొమ్మ పెడితే పాపం దళితులందరూ కలిసి తెల్లాపూర్లో పెద్ద విగ్రహం 10 లక్షలు పెట్టి ఒక పెద్ద విగ్రహం చేయించారు, 9 అడుగులు ఎత్తు విగ్రహం, కంచు విగ్రహం. ఇంకో 10 లక్షలు తయారు చేసి ఇంకో వేరే కూడా పెట్టుకున్నారు, దళితుల భూమి అది ఒరిజినల్గా. ఆ భూమి అంతా ప్రభుత్వం లాక్కున్నది. లాక్కున్న తర్వాత విగ్రహం పెడితే, ఇప్పుడు పెడితే విగ్రహం, ఆ చుట్టుపక్కల భూములన్నీ పెద్ద పెద్ద ల్యాండ్ మాఫియాకి ఇచ్చారు, రామేశ్వరరావు లాంటి వాళ్ళకి ఇచ్చారు. ప్రభుత్వ భూములే, పేదల భూములే. ఇప్పుడు అక్కడ విగ్రహం పెట్టిన వాళ్ళు 31 తారీఖు నాడు దాన్ని ఆవిష్కరించాలి. కానీ హెచ్ఎండీ అడ్డుపడుతున్నది, మున్సిపాలిటీ తీర్మానం, ఏకగ్రీవ తీర్మానం చేసింది విగ్రహం పెట్టాలని. తెల్లాపూర్ మున్సిపాలిటీ మొత్తం సభ్యులందరూ చేసారు. చేసినందుకు ఒక భరత్ కుమార్ అని, కొల్లూరు భరత్ కుమార్ కార్పొరేటర్, ఆయన కౌన్సిలరు, ఆయన మీద అక్కడ విగ్రహం పెట్టాలంటే అడ్డుపడితే ఆయన ఎందుకు పెట్టారు, వాదించినందుకు మేమంతా తీర్మానం చేసినాం, మీరు ఎట్లా అడ్డుపడతారంటే ఆయన మీద 4 కేసులు హెచ్ఎండీ వాళ్ళకి అడ్డుపడ్డాడు, హెచ్ఎండీ వాళ్ళని బెదిరించిండని వాదించిండని ఆయన ఆమరణ నిరాదీక్ష నిన్నటి నుంచి. నేను నిన్నారే రోజు పోయాడు కూర్చుంటున్నాం. గద్దరు విగ్రహం పెట్టినారా మీరు? వెన్నెల కూడా రోజు వస్తుంది పాపం, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నది. సెక్రటరీని తిరిగినాం, మంత్రులను కలిసినాం, దానకిషోర్ని కలిసినాం, అందరు కలిసి చివరికి ఒప్పించినాం. భయపడిపోయారు, ఎందుకంటే 100 మంది వచ్చి అక్కడ కూర్చుంటున్నారు, ధర్నా చేస్తున్నారు, పత్రికల్లో వస్తుంది, మీడియా అంతా వస్తుంది, ప్రభుత్వం పరుగు బయటట్టుంది. అయినా వాళ్ళకెందుకు పడుతుంది? వాళ్ళు రామేశ్వరరావు లాంటి భూ కబ్జాదారులను ప్రసన్నం చేసుకోవాలి కదా, వాళ్ళ కమ్ముడు పోయిన వాళ్ళు కదా వీళ్ళంతా, మేమేడ కూర్చోవాలి? 369 మందిని చంపాడు బ్రహ్మానంద రెడ్డి. ఐ వాంట్ డెడ్ బాడీస్, డెడ్ బాడీస్, డెడ్ బాడీస్ అని కుక్కలే కరిచిన వాడు. అటువంటి వానికి అంత పెద్ద నిజాం కట్టింది అది పార్క్. ఆ పార్క్ కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు పెడతారా? అక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం పెడతారా? సిగ్గుందా మీకు? గద్దరు బొమ్మ పెడితే అడ్డుపడతారా? ఏం ప్రభుత్వం అప్పటికిప్పటికేమైనా మారిందా? వాళ్ళే కదా అంతా సామాజిక వర్గం, అంతా వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఆర్థిక వర్గాలు వాళ్ళే. మార్పు ఎట్లొచ్చింది? నేను నిన్న పోయినాం ముఖ్యమంత్రి కలుస్తున్నట్టు చేసిండు, పరారు, ఎటు పోయిండో తెలియదు. సోయి ఉండాలి కదా, పట్టించుకోరు కదా. చివరికి మా మాటలకు భయపడి కొంతమంది మంత్రులు వాళ్ళు వీళ్ళు మా నోటికి భయపడరు, భయపడి హెచ్ చేసుకోండి, చేసుకోండి. మీరు లెటర్ ఇవ్వలేదంటారు, లెటర్ ఇచ్చిన 23 తారీఖు నాడు లెటర్ ఇచ్చాను, ఇవ్వలేదంటారు. మళ్ళీ దాని మీద ఎండార్స్మెంట్ స్టాంపులో చూపిస్తే మాకు చేరలేదంటారు. తప్పెవరిది?
మీ తప్పు పెట్టుకొని మమ్మల్ని అంటారా, మా విగ్రహం గుర్తిస్తారా? మరి తెలంగాణ ఏమైంది ఇప్పుడు, ఏం చేయాలి మనం? ఇట్లా తెలంగాణ భౌతికంగా వస్తే సరిపోదు. జాదవ్ గారు ఎప్పుడు ఒప్పుకోలేదు, సామాజిక తెలంగాణ రావాలి, జనతంత్ర తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, చోరతంత్ర తెలంగాణ కాదు. ప్రజల తెలంగాణ కావాలంటే కిందన్నోడు పైకి రావాలి, అట్టడున్నోడు పైకి రావాలి, అట్టడున్నోడు ఇంకా అట్టడుగులు పోవాలి, పైన ఉన్నోడు పైన ఉండాలి, ఇంకా పైకి పోవాలి. అది కాదు, కిందన్నోడు పైకి పోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కృష్ణ పాపం 69 ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి బాధతో చెప్తున్నాడు. మిత్రులారా, ఈరోజు మనం వారిద్దరిని గుర్తు చేసుకొని ఒక చిన్న దీక్ష తీసుకొని పోదాం. మాకు పసులూరు రవీందర్ కూడా పాపం నిన్న ఈరోజు ఇక్కడే ఉన్నాడు. చివరికి ఆయన మేమంతం 2-3 గంటల ప్రాంతంలో కొబ్బరి నీళ్ళిచ్చి దీక్ష విరింపజేసినాం. పాపం కంచైలయ్య, పసునూరు రవీందర్, జేబీ రాజు అందరం నిన్నటి నుంచి ఇక్కడే అయిపోతుంది. మాకు ఇక్కడ మీటింగ్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని మిత్రులారా, ఇక్కడ నుంచి ఒక దీక్ష తీసుకొని పోదాం. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సరిపోదు, అది ప్రజల తెలంగాణగా ఉండాలి. దానికోసం ఒక దీక్ష తీసుకొని పోదాం, నవ తెలంగాణ నిర్మిద్దాం, కిందన్నోళ్ళని పైకి తీసుకొచ్చేటట్టు చేద్దాం. కేశవరావు జాదవ్ గదర్ గల్గన్న తెలంగాణ, అది ప్రజల తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రజాతాంత్రిక తెలంగాణ. అటువంటి తెలంగాణ నిర్మిద్దాము. దానికోసము ఇక్కడి నుంచి అదే పనిగా చేద్దాం. ఏ రాజకీయ నాయకుని నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దు. పులి ఏది శాఖారి ఉంటుందా? అక్కడ పులి శాఖారి ఉంటుందా? రాజకీయ నాయకులు నీతివంతులు ఉంటాడా? ఉండడు కదా. ఉంటాడని నమ్మితే మన మోసం కదా, మనం మోసపోయినట్టు. మనం మోసపోవద్దు, మనకు బేవకూఫీ ఉండొద్దు. మనం ప్రజల తరఫునే ఉందాం, ప్రజల మధ్యనే ఉందాం, ప్రజల తెలంగాణ నిర్మించుకుందాం. అప్పుడే వారిద్దరికి ఘనమైన నివాళించినట్టుంది. ఈరోజు మేము గద్దర్ బొమ్మ కూడా పెట్టించేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా 3-4 రోజులు ఉంది, ఇప్పుడే వద్దన్నారు. కొంతమంది అభ్యంతరాలు చెప్పింది కాబట్టి ఇద్దరిని మేము చేసి ఇద్దరిని పక్కన పెట్టినాము. గురు శిష్యులు, ఈయన గురువు ఆయన శిష్యులు. ఈ ఇద్దరు చూపించిన దారి వారిద్దరు లైట్ హౌస్, తెలంగాణకు ఒక లైట్ హౌస్. ఎక్కడో అడవి సముద్రంలో చుక్కాన్ లేని పడవ, తెడ్డు లేని నావికుడు ఒడ్డు లేని సముద్రంలో కొట్టుమిట్టాడుతుంటే దానికి ఒడ్డు చూపించి ఆ పడవ సురక్షితంగా ఒడ్డుకు చేరడానికి తెలంగాణ పడవ దారి చూపించిండు. అట్లా చూపించిన వీళ్ళిద్దరిని తలుచుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది. ఇక్కడ నుంచి ఒక సంకల్ప దీక్షతో పోదాము. ఆ పోరాట మార్గం తర్వాత ఇంకెక్కడో కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. ధన్యవాదాలు ప్రజమన్న. ఇప్పుడు ప్రముఖ రచయిత సుతాల అశోక్ అన్నని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నిన్న నన్ను ఇందులో పాల్గొనేలా చేసినందుకు ముందుగానే నేను థ్యాంక్ చెప్తున్నాను. నేను కేశవరావు జాదవ్ గారిని చూస్తూ మేము పెరిగిన వాళ్ళల్లో నేను ఒకని. గద్దరన్నతో నాకు చాలా అనుబంధం ఉంది, గద్దరన్న యొక్క ఇన్స్పిరేషన్ ఉంది. మా నాన్న సుద్దాల హనుమంతు తర్వాత నా మీద పోరాట గేయాలు రాయడానికి కానీ, సామాజిక గీతాలు రాయడానికి కానీ నాకు గద్దరన్న యొక్క ప్రభావం, ఆయన యొక్క మాటల రహదారి, ఇవన్నీ నేను అనుభవించాను, అనుభూతించాను, రాయడంలో కూడా ప్రయత్నం చేశాను. కేశవరావు జాదవ్ గారి గురించి, ఆయన జీవితమే ఒక ఆందోళనగా, ఆయన జీవితం మొత్తం ఒక పోరాటంగా గడిచినట్టుగా అనిపిస్తుంది ఆయన గురించి తెలుసుకున్నప్పుడు. హర్ జోర్ జులింకి ఠక్కర్ మే సంఘర్ష హమారా నారా, ఆయన చెప్పే మాటలు నాకు అది బాగా నచ్చేటువంటి మాట అది. హర్ జోర్ జులింకి ఠక్కర్ మే సంఘర్ష హమారా నారా, ఇది మగ్ధుం గారి సెయింగ్. దానికి ఆచరణాత్మకమైన రూపం కేశవరావు జాదవ్ గారు.
ఆయన ఎంత సింపుల్ అంటే, మామూలుగా ఎప్పుడన్నా మీటింగ్కి పోదామంటే మీటింగ్ చాలామంది వస్తున్నారా, మరి మేము పాడినా మాట్లాడినా వినటోళ్ళు చప్పట్లు కొట్టోళ్ళు ఉన్నారా అని ఒకసారి ఫీల్ అనిపిస్తుంది లోపల. కేశవరావు జాదవ్ గారు మీటింగ్కి రమ్మంటే ముగ్గురున్నా సరే, శ్రోతలు ముగ్గురున్నా కూడా వెళ్ళి 300,000 మంది ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారా, ఆ ముగ్గురుతో కూడా అలా మాట్లాడే మొట్టమొదటి చిట్ట చివరి వక్త ఎవరున్నారంటే కేశవరావు జాదవ్ గారు. ఆయన ఎవరినైనా తిట్టాడు, ఆయన విమర్శిస్తాడని ఇప్పుడే యాదగిరి అని చెప్పాడు. యాదగిరి అన్న నాకున్న సంబంధం కూడా ఈ సభలో నేను పాల్గొనడానికి అవకాశం దొరికింది. ఆయన నేను ధర్మవంత్ కాలేజీలో తాను సీనియర్, నేను జూనియర్ని, ఇంటర్మీడియట్లో ఎంటీ ఖాన్ గారి యొక్క పరిచయం కూడా నాకు పాషం యాదగిరి గారి వల్లనే దొరికింది. యాదగిరి గారు అనేది సభావేదిక కానీ యాదగిరి అన్న, యాదగిరి అని అనుకునేటువంటి విషయం. ఆ రోజులలో నేను మరి చేసిన పాపం చెప్తే పోతుందని, ఆ రోజులలో నేను ఆ ఇంటర్మీడియట్ వయస్సులో నేను అమ్మాయిల మీద లేని ప్రేయసిని ఊహించుకొని, లేని ప్రేయసిని, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి, లేని ప్రేయసిని ఊహించుకొని ఊహించుకున్న ప్రేయసికి దూరమైనానని నాకు నేనే అనుకుని పాటలు రాసుకునే రోజులలో యాదగిరి విని, ఇది కాదు నువ్వు రాయాల్సింది అని వనిత కొరకు ఎత్తిన నా యొక్క ఘంటాన్ని జనత కొరకు మళ్ళించినటువంటి మొట్టమొదటి స్నేహమూర్తి, నన్ను మార్గదర్శి అని మిత్రులలో అసలు మిత్రుడంటేనే మార్గం చెప్పేవాడు, మిత్రుడు అంటే సూర్యుడు, దారి చూపించేవాడు. అలా నాకు దారి చూపించినటువంటి మిత్రుడి ప్రోత్సాహం కూడా ఇవ్వాలని నేను చెప్పాను. నేను నాకు అంతగా నేను ఆయన మీద మాట్లాడే సాధికారికత నాకు లేదు, మీరు మాట్లాడుతుంటే వింటాను అని చెప్పడం జరిగింది. లేదు లేదు నువ్వు రా, నువ్వు రా, నువ్వైతే రా. ఆయన చెప్పినవి ఇంకొంచెం ఒకటి నాకు బాగా హృదయానికి బాగా నచ్చినటువంటి వాక్యం ఏంటంటే, అది ఏ నాయకుడు చెప్పగా వినలేదు, ఏంటంటే సభావేదిక మీద ఒక్కరైనా ఒక స్త్రీమూర్తి లేకుంటే, ఔరత్ బేటీ ఒక్కరైనా, ఏ ఒక్కరైనా ఒక అమ్మాయి లేకుంటే నేను ఆ వేదిక మీద ఉపన్యాసం చెయ్యనన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే. ఎంత గొప్ప ఆలోచన అది. అలాగే ఏదన్నా కమిటీ వేస్తే, ఒక కమిటీ వేసినామనుకో, ఎవరూ ఆలోచించాల, నాకు తెలిసి విప్లవ మూల విరాట్లు కూడా చెప్పలేదేమో, ఆ కమిటీలో ఒక నిరక్షరాస్యుడు ఉండాలి, చదువురాని వ్యక్తి కూడా ఆ కమిటీలో సభ్యుడిగా ఉండాలి. ఎట్లా వచ్చినాయి ఆయనకు ఆలోచన, ఎంత ఎంత విజన్! అంటే చదువురాని వ్యక్తి యొక్క ఆ ప్రాతినిధ్యం లేకుండా అది ఏం కమిటీ? అందులో ఒక దళితుడు ఉండాలి, ఒక ఎస్సీ ఉండాలి, ఒక ఎస్టీ ఉండాలి, ఒక అమ్మాయి ఉండాలి, ఒక మహిళ యొక్క ప్రాతినిధ్యం ఉండాలని, ఇలా ఆయన ఆలోచన విధానం, ఆయన మనకు సూచించినటువంటి దిక్సూచికలు చాలా గొప్పది. అయితే దూరం నుంచి చూడటమో, యాదగిరన్నతో పోయి ఆయనతో నుంచి అశ్వద్ధాలనుమంత్ కొడుకు ఇతను అశోక్ తేజ అని చెప్తా ఉంటే తప్ప ఆయనతో నాకు పెద్దగా గొప్పగా వ్యక్తిగత అనుభూతులు కానీ అనుబంధం కానీ సావాసం కానీ లేదు. 30 ఏళ్ళుగా నేను సినిమా రంగంలోకి వెళ్ళిపోయాను, 30 ఏళ్ళ క్రితమే నేను సినిమాలకు వెళ్ళాను కాబట్టి ఉద్యమాలతో పూర్తిగా అసలే సంబంధం లేదంటే ఉంది, అది మా ఇన్నన్నకు కూడా తెలుసు. కానీ టోటల్గా నేను సినిమా రంగంలో వెళ్ళాను. అయితే సినిమా రంగంలోకి వెళ్ళిన ఒక సమస్యాత్మకమైనటువంటి పాటలు రాయాలన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకునేది ఇద్దరినే, ఒకరు మా నాన్న హనుమంతు అయితే రెండవరు గద్దరన్న. ఇక్కడ ఈ సన్నివేశంలో గద్దరన్న ఎలా రాస్తాడు, లేదా మా నాన్న బతుకుంటే ఎలా రాస్తాడు? సినిమాలో ఒక విప్లవాత్మకమైనటువంటి సన్నివేశం వస్తే శ్రీశ్రీ గారికి ఫోన్ వెళ్ళేది. శ్రీశ్రీ గారి
మహాకవి, ఆ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. కానీ శ్రీశ్రీ గారి యొక్క కలం సంస్కృత పదభూయిష్టంగా ఉండేది. మూయించిన ఒక వీరుని కంఠం, వేయి గొంతుకల విప్లవ శంఖం, పతిత దళిత జనరణ హుంకారం, ప్రళయ ఘనాఘన భీషణ హుంకారం, ఇలా ఉంటుంది. అది వినగానే ఒక రక్తంలో ఒకల విద్యుత్ ప్రవహిస్తుంది. కానీ ప్రళయ ఘనాఘన భీషణ భంకృత నినదం, ఇది సామాన్యుడికి అందడంలో చాలా కష్టం అవుతుంది. ఒసే రామలమ్మ సినిమా అప్పుడు దాసనారాయణరావు గారు పిలిచి నన్ను పాట రాయిస్తున్నప్పుడు నేను చెప్పాను, సార్ మా నాన్న ఇలాంటి సందర్భంలో ఇలా రాస్తాడు, గద్దరన ఇలా రాస్తాడు, ఆ కోవలో వెళితే మన సినిమా వస్తుంది, మరి ఆ సంస్కృత పదాలు ఉంటేనే కొంచెం విద్యుత్ ఉంటుంది కదా అని అన్నాడు. సామాన్య పదాలలో కూడా ఉంటుందండి అని చెప్పి నేను నాన్న రాసిన పాటని, గద్దరన్న రాసిన పాటని వినిపించిన తర్వాత ఆ ఫోర్స్ ఉంటుందండి, శ్రీశ్రీలో ఉన్న ఫోర్స్ ఉంటుంది, కానీ గద్దరన్న వర్స్ ఉంటుంది సార్ అండి. గద్దరన్న పదాల పోహళింపులో శ్రీశ్రీని మించినటువంటి ఒక విద్యుత్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడే ఇలా గద్దరన్న యొక్క స్ఫూర్తితోటి, నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడత, నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా, కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే, కమిలే నా కను పాపలు చూపై నీతో ఉంటై, నా గొంతుక మూయిస్తే వెయ్యి గొంతులై వస్తా విప్లవమా, వర్ధిల్లని వీధి వీధిని నదిస్తా, చెమ్మగిళ్ళకే రాములమ్మ, సొమ్మసిల్లకే రాములమ్మ, రాములమ్మ ఓ రాములమ్మ, ఓహో రాములమ్మ. ఇలా నేను రాయడానికి ఓన్లీ వన్ దట్ పర్సన్ ఇస్ గద్దరన్న. నేను సినిమా రంగంలోకి వెళ్ళడానికి ముందు నేను ఫస్ట్ అప్పటికే మా నాన్న చనిపోయినాడు, నేను గద్దరన్న దగ్గరికి వెళ్ళా, వెంకట్రావు అక్కడికి వెళ్ళాను, నేను వెళ్ళి అన్నను కలిసా, నన్ను గుర్తుపెట్టాడు. అన్న నేను సినిమా రంగానికి వస్తూ వెళ్తున్నానన్న, ఒకసారి మీకు చెప్దాం అనుకున్నా మా నాన్న ఎట్లా లేడు కదంటే, ఆయన అన్న మొదటి మాట ఏదంటే, బ్రహ్మాండంగా వెళ్ళరా, జబర్దస్త్ పాటలు రాయి అని అన్నాడు. అంతకన్నా ముందే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ అని ఆయన ఒరే రిక్షాకు పాటలు రాసిన తర్వాతనే నేను ఆయన అదే పిక్చర్ లాస్ట్, అప్పుడెప్పుడో మా భూమి రంగుల కళ తప్ప తర్వాత ఒరే రిక్షాలో ఆయన రాసినాడు. ఆ తర్వాత ఆ పరంపరను నేను సినిమాలో ఈ 30 ఏళ్ళుగా 1994లో నేను జాయిన్ అయ్యాను, ఇది 24, 30 సంవత్సరాలలో దాదాపు 3000 పాటలు, 2000 సినిమాలకు నేను పాటలు రాస్తూ ఆ సినిమా రంగంలో కొనసాగుతున్నాను. ఆనాటి వసే రామలమ్మ నాకు ఒక టేకాఫ్ అయితే, మొన్నటి ఆర్ఆర్లో కూడా గద్దరన్న ప్రేరణ మీకు చెప్తాను. కొమురం భీముడో కొమురం భీముడో, కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో అనే రాయడంలో ఒక కనిపించినటువంటి ఒక దారి ఏంటంటే, మదనా సుందారి మదనా సుందారి అన్నటువంటి దోవ. ఆ దోవను తీసుకుని నేను చాలా ప్రళయ భీకరంగా ఒక త్యాగపూరితమైనటువంటి ఒక వీరుడు మాట్లాడే మాట, మీరు ఆ పాటలో చూస్తే అనేకమైన చురకలు కొరడ కొస మెరుపులు ఉంటాయి. కాల్ముక్త బాంచేనని వంగితో గాల, కాల్ముక్త బాంచన అనిపించుకున్న వాళ్ళు దొరలే, కాళ్ళు మొక్కుతూ బాంచనగా ఉన్నవాళ్ళు ఉన్నారు అప్పుడు నేను సినిమాలో పాట రాస్తున్నప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి అవన్నీ తెలిసేలాగానే, కాల్ముక్త బాంచేనని వంగితో గాల, కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో, జులుము గద్దెకు తలను వంచితో గాల,
తుడుము తల్లి పేగుల పెరగా నట్టేరో పెరగా నట్టేరో చర్మాములుచే దెబ్బకు అప్పంటోగాల చిలికే నత్తురు చూసి చెదిరితోగాల బుగులేసి కన్నీరు ఒలికితోగాల పూతల్లి సనుభాలు తాగా నట్టేరో తాగా నట్టేరో కాలు వైపారే నీ గుండె నెత్తూరు కాలు వైపారే నీ గుండె నెత్తూరు నేలమ్మ నుదుట బొట్టయింది చూడు అమ్మ కాళ్లకు పారాణయింది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు కుమురం భీముడో కుమురం భీముడో పుడమీ తల్లికి జనమా అరణమిస్తివిరో ఇలా పూర్తి చేయి. పుడమి తల్లికి జనమ అరణమివ్వడం అంటే కుటుంబానికి సెకండ్ ప్రాధాన్యత ఇచ్చి మొదటి ప్రాధాన్యత సమాజానికి ఇచ్చినటువంటి ఆ ఇద్దరు కూడా పుడమి తల్లికి జన్మ అరణమిచ్చినటువంటి వాళ్ళుగా భావిస్తూ ఆ ప్రేరణలో నేను ఉన్నంతకాలం నా కలం ఉన్నంతకాలం పాట రాస్తున్నంతకాలం ఒక శుద్ధాల హనుమంతుని ఒక శివసాగర్ని ఒక గద్దర్ని వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు ఆ ఉనికితో ఆ యొక్క స్ఫూర్తితో ఆ దారిలో నడుస్తూనే ఉన్నాను. సినిమా మాధ్యమం ఒక్క క్షణంలోనే కోట్ల మంది హృదయాలకు వెళ్ళిపోయేటువంటి ఏకైక పవర్ఫుల్ మీడియా సినిమా. శ్రీశ్రీ గారు ఉపయోగించుకున్న ఆ మాధ్యమాన్ని నేను 30 ఏళ్ళుగా ఉపయోగించుకుంటున్నాను, ఇక ముందు కూడా ఉపయోగిస్తాను. అప్పుడప్పుడు ఇలా మీలాంటి వాళ్ళ యొక్క కరస్పర్శతో స్వరస్పర్శతో నన్ను నేను పునీతం చేసుకుంటానని వాగ్దానం చేస్తూ నమస్కారం. ధన్యవాదాలు అశోక్ అన్న. ఇలాగనే నిన్న అశోక్ అన్న మాట్లాడుతున్నప్పుడు అన్న చెప్పని చెప్పి తెలంగాణ ఉద్యమకాలంలో కూడా చాలా ఉర్రు తొలగించిన పాటలు అశోక్ అన్న రాయడం జరిగింది, కానీ అది బయట ప్రపంచానికి పరచలేదు. మరోసారి ఆ పాటల్ని నిన్న ద్వారా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతనే ఉందని అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు డాక్టర్ వెన్నెలక్కని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. చాలా మనసుకి నచ్చిన డయాస్, ధైర్యం ఇచ్చే డయాస్ నాకంటూ ఉన్నారు. నేను ఒంటరి దాన్ని కాను అనే వేదిక, ఆ వేదిక మీదున్న మహానుభావులు పెద్దలు ఒక ఉద్యమాల పోరులో భాగమై చచ్చినా సరే చావుకు ఎదురీడి ముందుకొచ్చి తెలంగాణ సాధించాము. అట్లాగే నవ తెలంగాణ సమాజమైన తెలంగాణని సాధిస్తామో అని అదే పట్టుతో అదే గుండెధైర్యంతో ఉన్న వేదిక మీదున్న పెద్దలకు వేదిక కిందున్న పెద్దలకు అందరికీ మీ చెల్లే మీ బిడ్డ గదర్న బిడ్డగా వందనాలు, పాదాభివందనాలు. ఈరోజు నేను అంకుల్ కేశవ గారు గురించి చెప్పేంత గొప్పదాని కాను, మా తండ్రి గద్దరన్న గురించి చెప్పేంత గొప్పదాని కాను. కాకపోతే చిన్నపిల్లగా మీ అందరి ముంగట చాలా చిన్నపిల్లని, ఇప్పటికే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏమి చేస్తారు ఏమి మాట్లాడతారు సమయం సందర్భం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు మంచి చెడు ధైర్యము పిరికితనము ఎవరి దగ్గర నేర్చుకుంటారంటే మొదటిగా తల్లిదండ్రులు, ఇంట్లోన్న వాళ్ళు పక్క వాళ్ళు, తర్వాత రెండవది స్కూల్లో, తర్వాత తను పెరుగుతున్న సమాజంలో. నేను ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే దానికన్నా ముందు ఒక చిన్న చెప్తాను. నాన్న మీద
ఇన్సిడెంట్ అటాక్ అయినప్పుడు నాన్న మీద పోలీసు కాల్పు అయినప్పుడు నేను మా పెద్దన్న మా అమ్మ మా అమ్మ ఆల్రెడీ అక్కడుంది పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చాం. రాగానే అక్కడ నేను ఏడ్చుకుంటూ కుప్ప కూలిపోడలేదు ఆడపిల్లలాగా. ఎవరా మా నాన్న మీద ఫైరింగ్ చేసిందని రాళ్ళు తీసుకొని కట్టెలు తీసుకొని ఎవరైతే కాలవడానికి వచ్చినారోనో వాళ్ళని ఉరికి పిచ్చినాం. అంటే వెహికల్ కారు చాలా స్పీడ్గా తీసుకుపోతే 2-3 కిలోమీటర్స్ పరిగెత్తి రాళ్ళు రువ్వుకుంటా పరిగెత్తి నంబర్ రాసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను పుట్టి పెరిగిన అమరవీరులు ఉద్యమకారులు సమాజ సేవకులతో పెరిగొచ్చిన ఆ ధైర్యం వచ్చింది. రెండోది నేను ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను మీతో ఉండగలుగుతున్నానంటే ఉద్యమాలలో భాగం మమ్మల్ని చిన్నప్పుడు పట్టుకొని పోయారు. తర్వాత పాశం యాదగిరి అన్న గారు అలాగే మన జావేద్ అన్న గారితో నాకు తెలిసిన చాలా 2-3 సార్లు వచ్చినప్పుడు క్యాబేటి ఎట్లనో బాగున్నావా దా దగ్గర్రా అని అంత గొప్ప వ్యక్తి ఒక చిన్న పిల్లని దగ్గర తీసుకొని తన కూర్చోబెట్టుకోవడంలో ఉంది తన గొప్ప వ్యక్తిత్వం. అంటే అంత గొప్ప వ్యక్తులు అంటే డయాస్ మీద చూసే వ్యక్తులు ఎంత గొప్పగా ఉన్నారు వాళ్ళు చాలా డౌన్ టు వాడుతూ ఉంటారు. సో నాకు అంకుల్ గారితో చాలా మంచిగా అనిపించింది అనమాట. అంతేకాంతే నాన్న చెప్పేవాడు చాలా గ్రేట్ ప్రొఫెసర్ తెలుసా, ఇంగ్లీష్ ప్రొఫెసర్ తెలుసా, చాలా గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ లీడర్. అంటే గ్రేట్ లీడర్ ఒక చిన్న పిల్లని దగ్గర తీసుకుంటే ఒక ఆత్మస్థైర్యం అనేది నేను ఆ తండ్రి గారు నేర్చుకున్నాను. ఇంకా మా తండ్రి కోసం చెప్పాలంటే తండ్రి అనేదానికంటే మేము కూడా ఇంట్లో ఆయనని ఒక గ్రేట్ పర్సనాలిటీ, ఒక వీరుడు, ప్రజల్ని కదిలించిన వీరుడు, ఒక త్యాగమూర్తి, దేనికి తూటాలకు భయపడని, నిందలకు భయపడని, ద్రోహానికి భయపడని ఒక విజనరీని, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసే ఒక మనిషిగానే చూసాం. అందుకే ఏదైనా గద్దరన్ననే అంటాం. ఈ రాటికి కూడా ఆయనను గద్దరన్నగే సంబోధిస్తాం. పోయిన ఏడాది ఆయన బర్త్డే రోజుకి మేము ఏ బర్త్డే సెలబ్రేట్ చేసుకోము, కాకపోతే గుర్తుగా వెళ్ళి ఆయనకు పలకరించి పోయిన ఏడాది ఈ టైం 7:38 ఉన్నాము, ఈ సంవత్సరం లేడు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వీరులు మరణించరు, వీరులు వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళ ఆశయాలని ముందు తరాలకు అప్పచెప్పిపోతారు. దాంట్లో మీరు నేను ఉన్న అనుకుంటున్నాను. అందుకే చివరిగా ఆయనకు నివాళిగా ముందు తరాలు వాళ్ళ తరఫున, కళాకారుల తరఫున, ముందు వచ్చే ఉద్యమాల కారుల తరఫున, స్త్రీల తరఫున, చెల్లెల తరఫున, అందరి తరఫున ఆయనకు నివాళిగా ఒక చిన్న పాట పాడుతున్నాను. అంటే నేను పాటలు చాలా తక్కువ పాడతాను కాబట్టి ఆ పాట ఎందుకు పాడుతున్నామంటే మనము గద్దరన్న లేడు, గద్దరన్న లేడు అని అనుకోలేము. ఆయన ఉన్నాడు, ఆయన స్ఫూర్తిని మనకు అందించాడు. ఆయనే కాడు ఎంతోమంది గొప్ప మేధావులు, విప్లవకారులు, వాళ్ళ ఆశయాలు మనలో ఉంది. ఆ ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికే ఉన్నామని అని నన్ను నేను అనుకుంటూ నా తోటి వాళ్ళు అలా అనుకుంటూ ఒక చిన్న పాట పాడతాను. నీకు సావు లేదురో మా అన్నా గద్దారన్న, నీ పాట ఆగలే మా నానా గద్దారన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అంటరాని కాడ నీ ఆత్మ నవ్వుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, మేము పయనమైనమో మాయన్న గద్దారన్న, అక్కాల చెల్లెలాకు మేము అండగుంటాము, తమ్ముల అన్నలాకు మేము తోడుగుంటాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, గద్దరు గల మైతం మా అన్న గద్దారన్న, విద్యార్థి విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవుతాము, రైతన్న కూలిలాకు రణరంగమవుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, పొలిమేరు జుడతమే మాయన్న గద్దారన్న, నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న,
గద్దరు గల మైటం మా అన్న గద్దారన్న, నీ పోరు బాటాయితం మా అన్న గద్దారన్న. అమరులు మరణించరు, అమరులు మళ్ళీ మళ్ళీ పుడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు వినలక. ఇప్పుడు ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీ గారిని మాట్లాడాల్సింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న పెద్దలందరికీ దండాలు. జై తెలంగాణ. తెలంగాణ సమరాన నవరసాల వీణా మీటింది ఎవరోరన్నా, నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా, మీటింది ఎవరోరన్నా, నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా, నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు విమలక. తెలంగాణ జలసాధన ఉద్యమం ద్వారా తెలంగాణ యాసని ఘోషని ఢిల్లీ స్థాయిలో పరిచయం చేసి సాక్షాత్తు దేశ ప్రధానినే కంటి తెర పెట్టించిన జుట్టర్ల సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన సభాధ్యక్షులకు, మన ఇన్నయ్య గారికి, ఇక పాశం యాదగిరి గారికి, డబల్ విమలక్కలకు, ఇక ఈ నేల తల్లి, భూమి తల్లి, తెలంగాణ తల్లి, ముద్దు బిడ్డలు అందరికి కూడా దండాలు. జల సాధన సమితి దండాలు. జాదవ్ సాబ్ అంటే ఊరుకొచ్చినా, చచ్చిపోయినాడు ఎక్కడో ఉన్నా, నేను ఏడుంటానో నాకు తెలియదు. ఏడ రాత్రి 11 అయితే ఆడుంటా, అది నా అలవాటు. అయితే జాదవ్ సాబ్కి నీళ్ల ఉద్యమానికి సంబంధం బంధం ఉంది. ఆయన చిన్నపిల్లలు అంటే మేము వీ హ్యావ్ క్రియేటెడ్ కల్చరల్ టీమ్స్ 100+, అందులో 10 ఇయర్స్ చిల్డ్రన్ వాళ్ళని సపరేట్ పెట్టుకున్నాం. ఓసారి అలా మన విమల వచ్చింది, తర్వాత గద్దర్ వచ్చిండు, అశోక థియేటర్ సమ్వేర్ ఇన్ 92 తెలంగాణ మీద. గద్దర్ టీం ఒక పక్క, జలసాన సమితి బుడ్డపిల్లలు ఒక పక్క, ఇక వాడుతున్నారు లెవెల్ మీద. మన గద్దర్ గద్దర్ని పక్క పెట్టి పిల్లల్ని వాడమన్నారు. అట్లా ట్రైనింగ్ ఇచ్చినాం. బియాండ్ 100 కల్చరల్ టీమ్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ గెటింగ్ లెజిటిమేట్ షేర్స్ ఇన్ రివర్ వాటర్స్. 76% ఆఫ్ మదర్ రివర్ కృష్ణా అండ్ 80% ఆఫ్ మదర్ రివర్ గోదావరి ఇన్ ఎవ్రీ డ్రాప్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఇకపోతే ఇక మన విమల మేమైతే 96 నుంచి కలిసి తిరిగినాం. నీళ్ళ కొట్లాట, ఆ బోరు గురించి పాట పాడేది. నేను ఆమెకు, ఆమె పాటలకు వీరాభిమాన్ని. బ్యాంకులో నలగొండలో నేను ఫీల్డ్ ఆఫీసర్. మీటింగ్ ఉందనంటే రాత్రి మూలు పనిచేసేది నేను, పొద్దున 6 నుంచి పనిచేసేది, రాత్రి 11, 12, 22 గంటలు కూడా పనిచేసేది. పండ్లు సాయంత్రం తినేది, తింటే తినేది, లేకపోతే లేదు. కాబట్టి నాకు ఒక అవకాశం ఉండే. మీటింగ్ అంటే నేను ఎదురు చూసేది ఆమె పాటలకు. గేట్ దగ్గర, కలెక్టరేట్ దగ్గర వాళ్ళని చూడగానే పోలీస్ వాళ్ళు లోపలికి పోనియపోయేది, నన్ను చూడగానే గేట్ ఓపెన్ చేసేది, రానీర్ అనేది, లోపలికి తీసుకుపోయేది. అందరు కాదు సార్, 3-4 రారి అని తీసుకుపోయి డైరెక్ట్ కలెక్టర్ని కల్పించేది. మేము కలిసి నడిచినాం, కలిసి తిరిగినాం, ఊరూరా తిరిగినాం, సిరిసిల్ల దాకా కూడా తిరిగినాం. అవునా కాదా? యాదుకుందా? కాబట్టి అట్ల కొట్లాడినాం. మామూలు కొట్లాట కాదు అది. ఇకపోతే 1200 సైకిళ్ళు దాటిచ్చినాం నీళ్ళ ఉద్యమానికి. మళ్ళీ అడగలే కొత్త సైకిళ్ళు. నేను బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని, ఎవడొద్దనిలే,
ఆయన మూర్తి అని తమిళనాడు, యు ఆర్ డూయింగ్ నోబుల్ వర్క్, గో అహెడ్ సత్యనారాయణ అన్నాడు. తర్వాత సుందరవదన ఆయన ఐఎఫ్ఎస్, ఇవాళ డిఆర్డిఏ, ఐఆర్డిపి అప్పుడు, ఇవాళ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆయన ఏం చెప్పిండంటే, సత్యనారాయణ గారు, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూ అన్నాజీరావు అండ్ మైసెల్ఫ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ డిస్ట్రిక్ట్ కరెస్పాండెంట్. వాట్ దేవర్ అనేబుల్ టు మూవ్ అండ్ డూ ఇట్ ఫర్ ది పాస్ట్ 4.5 డికేడ్స్, యూ ఆర్ ఏబుల్ టు మూవ్ అండ్ డూ ఇట్. యువర్ లీడర్స్ అండ్ పార్టీస్ ఆర్ మచ్ ఎన్వియస్ అండ్ జెలస్ ఆఫ్ యూ. దే ఆర్ క్రియేటింగ్ వెరీ మెనీ హర్డిల్స్, బట్ వీఆర్ విత్ యూ, యు గో అహెడ్. 4 జీపులు, 3 మోటార్ సైకిళ్ళు, ఇవన్నీ ఇచ్చిన మమ్మల్ని వెనక కడగలే. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, నెవర్ ఫ్రమ్ తెలంగాణ, ఈవెన్ పొలిటికల్ సర్కిల్స్ ఫ్రమ్ సీమాంధ్ర, నెవర్ ఫ్రమ్ తెలంగాణ. వీ హ్యావ్ ఫేస్డ్ ట్రబుల్స్ అండ్ హర్డిల్స్ ఫ్రమ్ తెలంగాణ పొలిటికల్ పార్టీస్. అంటే మేమంటే కలిసి తిరిగినాం, మాకేం హర్డిల్స్ లేవు, మొత్తం భావజాలం కలిసి. ఇక జాదవ్ సాబ్ మన పిల్లల దగ్గరకు వచ్చిన ఆ ఊరి పేరు నడివానిగూడెం, ఎస్సీలు. అప్పుడు 12 ఇండ్లే ఉండేది, ఇప్పుడు 30 దాటినాయి. అక్కడికి వచ్చాడు సైదమ్మ అని ఉండే అమ్మాయి పాటలు కషాయసాయం సైదమ్మ అని అడిగేది, ఆ పాప ఉయ్యాల పాట పాడేది. 110 ఇయర్స్ వరాల మీద తిరిగిండు, పొలంలో గట్ల మీద వంగి నడిచేది. ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది యూనివర్సిటీ బీయింగ్ ద ప్రొఫెసర్, వరాల మీద వంగి నడుచుకుంటూ వచ్చాడు. ఊరూరులో తిరిగిండు మాతోటి, రాత్రుల్లో మీటింగ్ పెట్టినాం, ప్రతి ఊర్లో మాట్లాడిండు. ఇక పోతే ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. ఢిల్లీకి రమ్మన్నాం, ఢిల్లీకి పోయినాం. నేను మెమరాండం రాసిన అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ రిలెవెంట్ అథారిటీస్ రిలేటెడ్ టు ద మదర్ రివర్స్ అండ్ ది ప్రాజెక్ట్స్ అండ్ అవర్ షేర్స్. అందులో రాసిన నేచర్స్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్, నెగ్లిజెన్సీస్, మిస్గవర్నెన్సెస్, నేచర్స్ ప్రొటెస్ట్ బై వే ఆఫ్ ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ ఇన్ సీమాంధ్ర, అండ్ ది కామన్ పీపుల్ ఆర్ మేడ్ టు డై బికాస్ ఆఫ్ ది ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ అని పెట్టా. చదివిండు. నేను ఎప్పుడు నేను ఒక్కనే సంతకం పెట్టిస్తా, ఢిల్లీ పోయినాం 17 సార్లు పోయినాం, పోయినప్పుడల్లా 3 సార్లు 3 రోజులు ఆడ ర్యాలీస్ ఇస్తాం. తర్వాత నీళ్ళ కొరకు ఆ సర్దార్ పటేల్ రోడ్లో ఆ పోలీస్ స్టేషన్లో 1000 మంది అరెస్ట్ అయింది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరు జరగలే. ఆడ కూడా అరెస్ట్ అయ్యి 2 రోజులు అరెస్ట్ అయ్యేది, 3 రోజులు తిరిగేది, పెళ్ళి వచ్చేది, రోజు పోవాలి. వంగిన ముసలమ్మల ఆడోళ్ళను మొగోళ్ళని నమ్మొద్దని చెప్పిన తెలంగాణలో 18 ఏళ్ల నుంచి 60 ఏండ్లు 58 ఏండ్ల మధ్యన మొగోళ్ళు నమ్మొద్దు. దే ఆర్ రెడీ అండ్ ఎవర్ రెడీ టు బి ఈల్డెడ్ ఫర్ ఆఫరింగ్స్ ఆఫ్ ద డ్రాప్ పీస్ అండ్ ది నోట్. చుక్క ముక్క నోటు ఎవడు ఎక్కువ పంచితే అందుకు పోతాడు. నన్ను కూడా నమ్మొద్దన్నా, ఎడవ చేయను కుడి చేయి నమ్మలే, కుడి చేయను ఎడవ చేయి నమ్మలే. రిటైర్డ్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు, ఆయన అడిగిండు క్యాయ సత్యనారాయణ, తుమ్ ఐసా క్యాలికే నేచర్స్ ప్రొటెస్ట్ ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ లాసెస్ ఇన్ సీమాంధ్ర, ఐసా కైసా లిఖే క్యా సాహ క్యా లిఖా ఐసా లిఖే మన జో దిఖాయి దియా ఓ లిఖా సాహ జో దిఖాయి దియా ఓ లిఖా సాహ అన్నా. ముజే ఏ క్యా ఆధారా సత్యనారాయణ, క్యా సాహబ్ క్యా ఆధారా, గాంధీజీ భీ ఐసీ లిఖా తా, వెస్ట్ బెంగాల్ మే ఫేమన్స్ హై డ్రౌట్స్ హై, గాంధీజీ భీ ఐసీ లిఖా తా, ప్లేగ్ ఆయా, తో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మిస్ గవర్నెన్స్ ఆఫ్ బ్రిటిష్ దీస్ ప్లేగ్ ఫేమన్స్ అండ్ డ్రౌట్స్ లిఖా తా. సాహబ్ మై తో దేఖా నహీ, మై పైదా నహీ హువా, నా లిఖా నా దేఖా నా పడా సాబ్ అన్న. ఆయన అప్పుడు సంతకం పెట్టాడు, 2వ సంతకం జాదవ్ సాబ్. ఇకపోతే ఇంకో ఉదాహరణ చెప్తా, మేము కలిసిపోతున్న ఉత్తర తెలంగాణ పాదయాత్ర అవుతుంది 1997. హనుమాన్లు గారు టీచర్స్ యూనియన్ వరంగల్ నుంచి, బుర్రారాములు గారు వీళ్ళంతా ఆ కోట దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. నేను వెంట ఉన్నా, మొదటి రోజు నుంచి వెంట ఉన్నా. వరంగల్ దాటినాక ఒక టెంట్ లెక్క ఉంది, పౌల్ట్రీ ఫామ్ షెడ్లో పడుకున్నాం. ఆ రాత్రి మమ్మల్ని నక్సలైట్లు అనుకొని పోలీసు వాళ్ళంతా గెరావ్ చేశారు.
ఆ గెరావ్ చేసి మొత్తం లోపలికి వచ్చి ఇంటరాక్షన్ చేశారు. నా గురించి మొత్తం చెప్పిన, మిగతా వాళ్ళని ఏం అడగలే, మొత్తం చెప్పగానే సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయారు. ఆ పాదయాత్రలో మేము కామారెడ్డి దగ్గర కలిసినాం. అయ్యా ప్రొఫెసర్ బాలగోపాల్ గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, అప్పుడు రీడర్ ఉండే కోదండరామ్ గారు. మేము నలుగురం పోయినాం. నలుగురం అంటే ఆ బండిలో ఆ బొలేరో బండి ఉండే, ఆ బండిలో జాదవ్ సాబ్ ముందర కూర్చుండు, మళ్ళా మేము వెనకాల ఉన్నాం. ముగ్గురు చీఫ్ ఇంజనీర్లు రిటైర్డ్, విద్యాసాగర్ రావు గారు, భూమయ్య, ఉమాకాం, మళ్ళా గూడ అంజన్న. పోయేటప్పుడు మాట్లాడుకుంటూ పోయినాం. నేను చెప్పుకుంటూ వచ్చిన నిజాం హిస్టరీ అంతా ఆయనకు తెలివంది అందరు చెప్పుకుంటూ వచ్చినాక, ఎందుకంటే మాది వతందారి కుటుంబం ఉండే, 8వ తరం మా ఊర్లో అన్ని అరక. చిన్నప్పుడు ఇది పిల్లలు ఉగ్గుపాలతో నేర్పించినప్పుడు నా కన్న తల్లి పక్కన పండుగ పెట్టి మొత్తం చెప్పేది, అవన్నీ ఆడుకున్నాయి. మాట్లాడుకుంటూ పోయినాం. అక్కడ నా స్పీచ్ వచ్చింది. మాట్లాడిన ఆ ముగ్గురు ఇంజనీర్లను ఏమని, మీరు భీష్మద్రోణాచార్య సంతతి, నీళ్లు లేవన్నారు కృష్ణా నదిలో, మన వాటా లేదని చెప్పినారు ఇదే మీటింగ్లో. మేము కలియుగ పాండవులం, లేవన్న దగ్గర తీసుకొచ్చినాం. వి హావ్ సీన్ షోన్ ద మిత్స్ ఇన్ టు రియాలిటీస్. కెనాల్ వాటర్స్ ఆర్ బీయింగ్ ఫ్లోన్ బికాస్ ఆఫ్ అవర్ ఫైట్, లెజిటిమేట్ రైట్ అని చెప్పిన. వచ్చేటప్పుడు మళ్ళా తిడుతున్నా, క్యాయ సత్యనారాయణ వాళ్ళు అన్నారు ఇంజనీర్లు, సత్యనారాయణ గారు పోయేటప్పుడు తిట్టారు, మమ్మల్లా మీటింగ్లో తిట్టారు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఆగకుండా తిడతారు. మీరు లేదంటే మా రక్తం సలసల మసులుతుంది, రక్తాన్ని చెమటో కింద కన్వర్ట్ చేసి మేము అట్లా కొట్లాడుకుంటూ వస్తే, నీళ్లు లేవు కృష్ణానదిలో, మన వాటా లేదంటే తోటోడు గుంకపోతుంటే మీరు ఇవన్నీ చెప్పడానికి మీరు కావాలా అని కచ్చి మీద మళ్ళా దిగిన. వచ్చేటప్పుడు గూడ అంజన్న అన్నాడు, దిగినాం ఆ బండి అందరినీ డ్రాప్ చేసుకుంటా. ఆయన దిగిడు సికింద్రాబాద్ లేడు, రెండు చేతులు పట్టుకొని గూడ అంజన్న ఆయడు ఉన్నాడు. పంచదేవతలలా కలిసి ఉండు, మనం అందరం పుట్టక ముందు పంచదేవతలు ఉంటాం, పుట్టినాక పంచదేవతలు ఉండే ఉంటాం, గతించిన తర్వాత కూడా పంచదేవతలు. వీఆర్ హ్యావింగ్ డైరెక్ట్ లింకేజ్ బాండేజ్ విత్ 5 సుప్రీం పవర్స్ అండ్ మదర్స్, ది మదర్ ఎర్త్, మదర్ స్కై, మదర్ ఎయిర్, మదర్ ఫైర్ అండ్ మదర్ వాటర్. కాబట్టి ఆ గూడ అంజన్న ఏడున్నాడో, రెండు చేతులు పట్టుకొని దిగాగా, నాన్న ఎన్నడూ కూడా నువ్వు ఏ పార్టీలో చేరకు, నీ దగ్గర రాబోయే 1000 ఏళ్లకు సరిపడా అయిపోయింది. ఆలోచనలు ఉన్నాయి, థీరీస్ ఉన్నాయి అని చెప్పిండు జాదవ్ సాబ్కు దండ. ఇంకా చాలా ఉన్నాయి ఆయనతో మేము తిరిగి. ఆయన జార్జ్ ఫెర్నాండెస్ దగ్గర తీసుకుపోయాడు, ఢిల్లీలో ఇంటికి తీసుకుపోయాడు. ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఉండే, ఢిల్లీలో కూడా తీసుకుపోయాడు. ఇంకా పోతే అసలు సంగతి మర్చిపోయినా, ఇది ఒక్కటి చెప్తా, ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ టు కమ్ అవుట్ ఆఫ్ ద జైల్ వితౌట్ ఆస్కింగ్ బెయిల్, అన్కండిషనల్ రిలీజ్ ఫ్రమ్ ది జైల్, unconditional withdrawal of the case filed against me by the state. దాని కారకులు కేశవరావు జాదవ్ సాబ్. ఆయన పేరు కృష్ణకాంత్. హి వాజ్ ఆనరబుల్ హిజ్ ఎక్సలెన్సీ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్టువైల్, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇద్దరు దోస్తులు. ఈయన చేపట్టి మమ్మల్ని రాజ్భవన్కు 2000 మంది వచ్చినాం, ఏలుముద్రోళ్ళు, ఆడోళ్ళు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు. అది చరిత్ర. 2000 మందికి ఎక్కడ కూడా ఛాయ్ పెట్టి, బ్రేక్ఫాస్ట్ పెట్టి తీసుకుపోయింది లాన్లో కూర్చొని మాతోటి 5 గంటలు 2 అక్టోబర్ నాడు 5 గంటలు కూర్చొని మాట్లాడిండు కృష్ణకాంత్. వీళ్ళిద్దరు దోస్తులు జాదవ్ సాబ్కు సెల్యూట్. ఇకపోతే నేను జైల్లో ఉన్నా, వచ్చిండు 3 సార్లు జైల్లో బెయిల్ అడిగానన్నా. I have submitted a written statement to the magistrate Nakarakkal. Andulo evan undi, ina Union Bank lo bill officer kalvalu adugutundu, neellu adugutundu, janani kadugutundu, fluoride kadugutundu, iyanni adugutundani SI file chesindu. Anni nijame, word by word, line by line, sentence by sentence, para by para, page by page, everything is true and rasi ichina magistrate ku dandam pettina. సంతకం పెడితే వదులుతా అన్నాడు. నేను సంతకం పెట్టాను, ఐఎమ్ రెడీ టు బి హ్యాంగ్ బట్ ఐఎమ్ నాట్ రెడీ టు సైన్ ఆన్ ఎనీ బెయిల్ పేపర్ అని రాసి ఇచ్చిన. 3 సార్లు జైలుకి వచ్చిండు. పోయి గవర్నర్ దగ్గర కూర్చున్నాడు. సత్యనారాయణ తుమ్ పూచిరే నై బెయిల్ అన్నాడు. నై పూచుంగా సార్,
ఏం ఫాన్సీ పే చెడాముగా చెడుగా మగర నై కూర్చుంగా వచ్చిండు కూర్చున్నాడు. డీజీపీలు కదిలేరు, పోలీసులంతా కదిలేరు. అన్కండిషనల్ రిలీజ్. ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ టు కమ్ అవుట్ ఆఫ్ ద జైల్ followed by mega packer of 2 years of my release. Third person was Anna Hazare, fourth person was Gaddar. I was the youngest of all these four. ఇక గద్దార్ గురించి కూడా చెప్పాలి. మీకేమైనా బోర్ పడుతుందా? ఇక గద్దార్ మేమైతే ఫ్లోరైడ్ లో పాదయాత్ర చేసినాం. నా దగ్గర అడవికి ఇంటర్వ్యూకి వచ్చింది తులసి చందు. ఆడ మాట్లాడుతా మాట్లాడుతా ఈ మాటే చెప్పిన, ఆయన బుల్లెట్ ఒంట్లో పోయి ఇన్ని సంవత్సరాలు అయింది, ఆయన కూడా రికార్డ్ చేసి అన్న అన్న దుశర్ల గారు అడవిలో నీ గురించి యాడ్ చేశారంటే ఆయన నా గురించి చెప్పింది ఏంటంటే, ఆయన మేము కలిసి చాలా ప్లాట్ఫామ్స్ షేర్ చేసుకున్నాం, ఏ పుస్తకంలో ఆయన మాటలు దొరకవు, చదవటానికి దొరకవు, ఎవరు ఆయన మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఈజ్ ఆఫ్ క్రియేటివ్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అన్నాడట గద్దార్. కాబట్టి మేము కలిసి ఉన్నాం, మాట్లాడిన వీటిలో కూర్చున్నాం, మన ఏపీ స్టడీస్ సర్కిల్ ఎస్సీ వాళ్ళ దాంట్లో కూడా కూర్చొని ఉన్నాం, అయ్యాల ఇట్లా చాలా చోట్ల కూర్చున్నాం, మాట్లాడినాం. తెలంగాణ కొరకు అడుగడిగిన కొట్లాడినాం. మన విమల నన్ను అన్నట నువ్వు నాకంటే బుడ్డదాని అవునా కదా, చిన్నదాని బుడ్డదాని అంటే చిన్నది తెలంగాణ మాటలు వస్తాయి, నువ్వు బుడ్డదానివి, అప్పుడు బుడ్డనే ఇప్పుడు బుడ్డనే నాకు బుడ్డదానివి. ఇప్పుడు నువ్వు ఒక పిలుపు ఇచ్చినావు, ఎప్పుడు పిలిచినావు సార్ తెలంగాణ గురించి? నీళ్లు రాను రావటం ఇష్టం లేని ఉన్నారు మన తెలంగాణలో. పొట్ట నిండా తిండొద్దు, ఒంటి నిండా పట్టద్దు, కంటి నిండా నిద్రొద్దు. వందలేళ్ల నుంచి ఇదే నాదం నినాదం కుర్చీల దగ్గర కూర్చున్న వాళ్ళు. కుర్చీల మీద దోజువారిని ఎరండి, ఎర టు ద పవర్, చైర్, మనీస్ అండ్ ప్రాపర్టీస్, మొబిలైజేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ వితౌట్ మినిమం మోరల్స్. These are their theories. కాబట్టి మన నీళ్లు మనకు వస్తేనే సరిగ్గా అవుతుంది. We have disappeared famines. We have disappeared droughts. We have disappeared poverties. We have disappeared backwardness. We have disappeared migrations. We have reduced fluoride deposits. All miracles we have created. కాబట్టి చిన్నపిల్లలు ఆడోళ్ళు ముసలోళ్ళు అన్నమాట, మొగోళ్ళ నమ్మొద్దు, తెలంగాణలో అసలే నమ్మొద్దు. వీళ్ళను కదిలియటానికి నేను వస్తా, వీరందరు రారి కదిలిద్దాం, మనం మనం దుందుకుందాం, వనరుల్ని సాధించుకుందాం. వాళ్ళు కుర్చీలో కూర్చున్న వాళ్ళు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది నేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ డే ఓన్ వీఆర్ ది రియల్ ఓనర్. దే ఆర్ ది రియల్ సర్వెంట్స్ పెయిడ్ బై ది పీపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ డే ఓన్. కాబట్టి నన్ను మూడో తరగతి అమ్మాయి అడిగింది, అమ్మాయిని చేరిపేయడానికి పోయిన పరీక్ష రాపించి మోర్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి కొన్నది రిసీట్ ఏమండి ఇచ్చిరా. ఆమె అడిగింది ఏ ట్యాక్స్ క్యా సార్ అవరు ఏ పైసెకి ఇద్దరు చేస్తారు అన్నది. మూడో తరగతి అమ్మాయి ఎంటనే చెప్పినా జో టీక్ టాక్ బతానే నై బోల్తే నై తుమారే టీచర్ లోగా జో ఎమ్మెల్యేస్ ఎంపీస్ మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్ ఉన్కే తన్ఖే మే ఆర్ జో ఐఏఎస్ ఐపీఎస్ రహతే ఉన్కే తన్ఖే మే బంగ్లా మే ఖానా పీనే మే ఆర్ జాయిదాద్ మే ఆర్ వెహికల్ మే ఫ్లూయల్ మే జాతా ఏ పైసే ఇస్ దేశ కే బాల్ బచ్చే తుమ్ లోగా ఉన్కే మాలిక్ హై యే సబ్ లోగా తుమారే సిర్ఫ్ నౌకర్ హై అన్నా. థ్యాంక్ యూ, నమస్తే. అందరికి దండం. జై తెలంగాణ. గట్టిగా అనాలి, వాళ్ళు మన దగ్గర నేర్చుకోరు, మన బుట్ట పని. జై తెలంగాణ. జై తెలంగాణ. రెండు చేతులు లేపురి. జై తెలంగాణ. అందరికి సెల్యూట్. ధన్యవాదాలు సత్యనారాయణ. తెలంగాణ ఉద్యమ గాయకుడు సంగీత దర్శకుడు విష్ణుకిషోర్ వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. విష్ణుకిషోర్ రా, పెద్దలు పిలుస్తురా. ఇప్పుడు మలిదేశ తెలంగాణ ఉద్యమరం ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టు, ఉద్యమకారుడు, ఉద్యమ పాత్రికేయుడైన పాశం యాదనని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు కేశవరావు జాదవ్ గారి చిరకాలి సన్నిహితులు, గోపాల్ సింగ్ గారు, వేదిక మీద ఉన్న ఇద్దరు చెల్లెమ్మలు, ఇద్దరు విమలక్కలే,
వాళ్ళు చెల్లెళ్ళైనా నాతో అక్క అనిపించుకుంటారు. ఇక మా అమ్మాయి వెన్నెల, ఆమె వస్తే నిజంగా వెన్నెలని. ఇక చాలామంది వేదిక మీద ఉన్నారు, ఇన్నడు వనాసి రాముల గారు, రియాజ్ గారు, సిద్ధార్థ అశోక్ తేజ, చంద్రశేఖర్ గారు, గద్దర్ మొట్టమొదటి నుంచి పాపం చంద్రశేఖర్ గారు లాయర్ అయినా కానీ జాదవ్ గారితో కలిసే తిరుగుతున్నారు. ఆయన మిత్రులారా, మనం ఇద్దరిని తలుచుకుంటున్నాం ఈరోజు. తొలి దశ ఉద్యమం మొదలుపెట్టిన తొలి దశ జాదవ్ గారు, మరి దశలో కూడా ఆయనే ముందు మూలం. మరి దశ ఉద్యమం మొదలుపెట్టిన గద్దర్, వీళ్ళిద్దరు లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ ఏ రాజకీయ నాయకుల వల్ల రాలేదు, పోరాట యోధుల వల్ల వచ్చింది. ఆ పోరాట యోధులు కేశవరావు జాదవ్, గద్దర్. ఈరోజు ఆయన గురువు గద్దర్, కూరరాజన్న వీళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫెసర్గా జాదవ్ ఉన్నారు. ఆయన పాఠాలు చెప్పిండు, రాజకీయం కూడా చెప్పిండు, ఉద్యమం కూడా ఎట్లా చేయాలన్నా తెలంగాణ ఉద్యమం కూడా చెప్పిండు ఆయన. పృథ్వీరాజు కూడా పైకి రావాలి. మిత్రులారా, వీళ్ళిద్దరిని తలుచుకోవాలి. తలుచుకోకపోతే తెలంగాణ ట్యాంక్లెస్ సొసైటీ అవుతుంది. మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళని. ఒక చిన్న మాట చెప్తా, వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే పైకి రావాలి. విష్ణుకిషోర్ రెడ్డి, విష్ణుకిషోర్ పైకి రా. పైకి రా విషోర్, కిషోర్ నువ్వు. గుజరాతీ పద్యం ఏంటంటే, ఎప్పుడు చెప్తుంటాను, గుజరాతీ పద్యం ఏంటంటే, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళున్నాయి, పిండి ఉంది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేదు, పద్యం లేదు, పిండి లేదు, నీళ్ళు లేవు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి. వారిద్దరిని గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి. మనం గుర్తు చేసుకోవాలి. మనం తెలంగాణ ఎట్లొచ్చింది? రాజకీయ నాయకుల వల్ల రాలే, ఏ రాజకీయ నాయకుల నాటకాల వల్ల రాలే. పృథ్వీరాజు కూడా ఇక్కడ తొలి దశ ఉద్యమం మరి దశ ఉద్యమంలో వాళ్ళ తండ్రి సంగమరెడ్డి సత్యనారాయణ ముందున్నాడు. ఆయన ఎన్నో పాటలు రాసిండు. సంజీవరెడ్డిని ఉత్తుక్కుంటూ కూడా రాసిండు, బ్రహ్మానందరెడ్డిని విమర్శిస్తూ రాసిండు. జాదవ్ గారు మామూలు మనిషి, ఆయన అట్లాంటి వాళ్ళు ఉంటారా? ఇంతకుముందు మన దుష్యంత సత్యనారాయణ చెప్పిండు, ఇప్పుడు ఎవరికి అనిపిస్తలేరని మా దుమ్మాట కూడా చెప్పిండు వెంకట్. కనిపించాలి కదా, కష్టం కూడా అట్లా కనిపించడం. ఆయన మొత్తం కుటుంబం ఇద్దరు కూడా కుటుంబాన్ని పట్టించుకోలే, తల్లిని పట్టించుకోలే, భార్యాపిల్లల్ని పట్టించుకోలే, నిరంతరం సమాజమే. వాళ్ళు ఏం తిన్నారు? విమలక్క ఏం తిన్నది? నా విమలక్క, మా వెన్నెల తల్లి గద్దరన్న మిస్, ఆమె సంగతి చెప్తున్నా. ఆమె తిన్నదా, తిండి ఉన్నదా, ఇంట్లో పిల్లలకు బియ్యం ఉన్నాయా లేదా, ఉప్పు ఉన్నదా లేదా, పప్పు ఉన్నదా లేదా, పడికి పోతున్నా ఆయనకు తెలియనే తెలియదు. అడవికి బాయ్ తుపాకు పట్టుకొని తిరిగే, పాటలు పాడుకుంటూ తిరిగే అడవిలో ఆయన కనిపించేదాన్ని ఒకటే, రోజు చావు కనిపిస్తుంటుంది ముందు. ఆ చావుని ఎట్లా తప్పించుకోవాలి? ఆయన బాధనే అది. వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చిన వ్యక్తి కేశవరావు జాదవ్. ఆయన ఇట్లా ఎన్ని ఊర్లోకి పోయిండు, ఎంతమందిని కలిసిండు, అందరిని విమర్శించేది ఆయన, అందరిని విమర్శించేది కానీ సన్మార్గంలో పెట్టాలని విమర్శించేది, దారి నుంచి పక్కకు తప్పించడానికి కాదు. అందరి కోసం మా టీచర్ ఎంటీ కాన్ నాకు, సుద్దర్ అశోక్ తేజకు, వాళ్ళిద్దరు కలిసి గంటలు గంటలు మాట్లాడుకునేది. ఎంటీ కాన్ అంటే విరసం అధ్యక్షుడు ఆయన, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, ఈయన సోషలిస్ట్ పార్టీ, ఆయన మావోయిస్ట్ పార్టీ. గంటలు గంటలు మాట్లాడుకునేది మేము పోతే అక్కడ, ఏది సరి అయింది అని, పురాణపుల దగ్గర, ఎంటీ కాన్ దగ్గర. చివరికి జాదవ్ గారు చెప్పేది, వాళ్ళిద్దరు రోజు తెలంగాణ ఉద్యమానికి ఈయన ముందున్నాడు, వెనక బ్రెయిన్ అంతా ఎంటీ కాన్ది. చివరికి బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఉండాలని జాదవ్ గారు చెప్పింది. ఆయన బీజేపీ ఆఫీస్కి పోయి బీజేపీని తిట్టొచ్చేది, మావోయిస్టులు వస్తే మావోయిస్టులను తిట్టేది, పోలీసులు కనిపిస్తే పోలీసులను ఉతికేది, ఎవరు కనిపిస్తే వాళ్ళని తప్పపెట్టేది. తప్పపట్టడమే ఆయన పని. ఆయన ఎప్పుడు చెప్పేది, క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు అకాడమిక్స్, విద్యార్జన కేంద్ర బిందువు విమర్శనాత్మక దృక్పథం, విమర్శించాలని చెప్పేది ఆయన.
వెనకబడి వెనక కొంచెం కూడా సంకోచం ఉండేది కాదు. అయితే మా ఎంటీ ఖాన్ గారు బీజేపీ మద్దతు తీసుకోవద్దు వద్దు అని చెప్పేది ఆయన. ఎందుకంటే ఆయన అటు మజిలీస్ ఉతికి పారేసేది, ఇటు బీజేపీని ఉతికి పారేసేది ఆయన. కానీ ఆయన కన్విన్స్ చేసింది జాదవ్ గారు చేసి బిల్లు పాస్ కావాలి. ఆయన చెప్పిన మాట నాకు ఎప్పటికి గుర్తున్నది. యుద్ధ నీతి ఏంది, వార్ స్ట్రాటజీ ఏంటంటే లెటస్ టేక్ డెవిల్ సపోర్ట్ బట్ లెటస్ నాట్ ఎక్స్టెండ్ డెవిల్ అవర్ సపోర్ట్. రాక్షసులకు మద్దతు ఇవ్వద్దు, రాక్షసులకు మద్దతు ఇస్తే మంచి పనికి తీసుకుందాం. ఒప్పుకున్నారు.